స్థిరత్వం లేని నాయకురాలు పుష్పలీలా గారు అంటుంటారు. ఇందులో మనం ఒక నేను మిమ్మల్ని కాదు అనేది ఒక కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే మావోయిస్టుల అజెండానే మా అజెండా అన్నారు కదా ఎన్నికలప్పుడు. ఇప్పుడైతే మావోయిస్టుల అజెండా ఇప్పుడు లేదంటారా కేసీఆర్ గారు? ఇప్పుడు మావోయిస్టులకు చెప్పి ఒప్పించిన వ్యక్తే ఇప్పుడు ఆ మావోయిస్టుల పందా మారింది, అందుకే అంటున్నాను. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఎవరు కావాలండి? కన్నోడు ఆడ పెళ్లి చేసుకోడు, ఈయన ఇచ్చిన పైసలతో చేస్తామంటారా? మాకు పెళ్లిలే వద్దు, చదువుకుంటాం మేము, ఆడపిల్లలం. రాజకీయంగా పుష్పలీల గారి ఎదుగుదలకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఎక్కువగా దోహదపడ్డారు. 100% అలాంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు తర్వాత పుష్పలీల గారికి ఎందుకు గ్యాప్ వచ్చింది అని అనాలి. అన్న పొద్దు నేను ఏం చేయాలి అని అడగాలి, నీ ఎంబడి రావాలా అని అడగాలి. అడగగలనా? అక్కడ కొంచెం నేను హట్ అయ్యాను. ముఖ్యంగా ప్రోగ్రామ్స్కు వెళితే ప్రజల సంక్షేమం గురించి మాట్లాడడం కన్నా మీరు మేకప్లు చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత. పుష్పలీల గారికి నోటి దూలు ఎక్కువ అంటే మీరు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కదా, హాస్టల్ వార్డెన్లకు నెలమామూలు విధించి మరి అక్కడ నుంచి డిడబ్ల్యూ డిఎస్డబ్ల్యూలో నుంచి మామూలు పిండుకున్నారు. తరలించేశారు మొత్తం కూడా, వ్యాపారం అయం చేశారు, అవినీతికి ఆజ్యం పోశారు. ఇంత నిజాయితీ పర్రాలైన మీకు 2014 బీజేపీ వికారాబాద్ నుంచి ఎంపీగా దింపితే మరి ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? మాట మంచిగా అడిగాను నేను, అప్పటి నుంచి ఎందుకు అడగలేవని చూస్తున్నా. 20 రోజులు చేసి ఉంటే ఈరోజు మనం గెలిచి ఎమ్మెల్యే అయి ఉండేదాన్ని, చక్కగా పనిచేసేదాన్ని. అత్యాచారాలన్నీ కూడా ఒక సైడే జరుగుతున్నాయంటారా, అంటే అమ్మాయిలు కరెక్ట్గా ఉండి అబ్బాయిల వల్లే జరుగుతున్నాయంటారా? నేను కొంచెం ఇక్కడ అమ్మాయిల తప్పు కూడా ఉంది నేను ఒప్పుకుంటాను కొంచెం, ఎందుకంటే అమ్మాయిలు కూడా అప్పట్లాగా లేరు. అమ్మాయిల క్యారెక్టర్స్ కూడా కొద్దిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. తప్పు మగపిల్లలది కాదు, ఆడపిల్లలది కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు అమృత ఆరోపించింది కదా తల్లిదండ్రులు ఎంజాయ్మెంట్ చేస్తేనే పిల్లలు పుడతారు. తప్పు, అమ్మాయిని అసలు క్షమించారని మాట పెళ్ళి పోటీ ఉండాలి కదా, పాపం పడతారు, దొంగ చెప్పులు చూస్తారు, బయట చూడడం తప్పి మనే చూస్తారు కదా. జనసేన పార్టీ ఇటు తెలంగాణలో కావచ్చు అటు ఏపీలో ఒకటి ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటారు? జనసేన గురించి నేను పెద్దగా మాట్లాడాను సార్, ఎందుకంటారా తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు శంఖారావం ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ముందస్తు ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు అంటే గతం వరకు అంటే నిన్నటి వరకు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలైన కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేపీ, మరి ఇటీవలే కొత్తగా ఏర్పాటైన తెలంగాణలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ జనసమితి పార్టీలతో పాటు వామపక్షాలు కూడా అన్నీ సిద్ధమై ఉన్నాయి. ఇక ఎన్నికల ఢంకా మోగించిన వెంటనే అన్ని పార్టీలు కూడా ఇక తమ ప్రచార వేగాన్ని పెంచేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఇందులో భాగంగా ఏ పార్టీకి చెందిన ఆ పార్టీ వాళ్ళు తమ టికెట్ల కోసం పరుగు పందెంలో ఎవరు ముందుంటారా అని పరీక్షించుకుంటున్నారు. అయితే ఇదే కోవలోనే భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న మాజీ మంత్రి పుష్పలీల గారు కూడా తన టికెట్ పందెరంలో అధికార ప్రతినిధి. ఓకే, పుష్పలీల గారు ప్రస్తుతం బీజేపీలో అధికార పార్టీ అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నారు. ఆవిడ మన ముందు ఉన్నారు. అసలు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఆవిడ మంత్రిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం బీజేపీలోకి వస్తారు. ఇన్ని పార్టీలు మారిన ఆవిడకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఒక అవార్డు ఏదంటే ఒక స్థిరత్వం లేని నాయకురాలు పుష్పలీల గారు అంటుంటారు. ఎందుకు ఆ స్థిరత్వం లేకుండా ఇన్ని పార్టీలు మారాల్సి వచ్చింది? ఇప్పుడు బీజేపీలోనైనా టికెట్ వస్తుందని ఆశ ఉందా? ఒకవేళ టికెట్ రాకపోతే మరీ ఏదైనా ఇంకొక పార్టీని వెతుక్కుంటారా అని పూర్తి వివరాలను ఈ ఇంటర్వ్యూలో మనం తెలుసుకోబోతున్నాము. నమస్కారం అండి పుష్పలీల గారు. నమస్కారం. ఎప్పుడో మంత్రిగా మిమ్మల్ని అప్పట్లో టీవీలో చూసాము, ఇప్పుడు మళ్ళా బీజేపీ పార్టీలో ఇక్కడ చూస్తున్నాము. ఒకసారి మనం ఇంటర్వ్యూలో మీ గురించి తెలుసుకునే ముందు మీ గురించి అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి ఐటీ వీక్షకులు తెలియజేయండి. మాదేం రాజకీయ కుటుంబం ఏం కాదండి, కాకపోతే మా ఫాదర్ తరఫు నుంచి కానీ మాది యాక్చువల్ కవాడి కూడా సెకండ్ పడ్డ అమ్మాయిని నేను. మదర్ వాళ్ళంతా ఇక్కడే, మేము పుట్టి పెరిగింది కవాడి కూడాలోనే. కవాడి కూడా అండి, కల్పనా థియేటర్ బ్యాక్ సైడ్. మా నాన్నగారి పేరు మల్లేశం గారు, వారికి మేము 8 మంది సంతానంలో నేను సెకండ్ డాటర్ని.
ఏం చేసేవారు నాన్నగారు? నాన్నగారు బిజినెస్ మ్యాన్, మంచి బిజినెస్ మ్యాన్. సంధ్యా థియేటర్ ఓనర్స్కి వాళ్ళ పెద్ద అబ్బాయికి మాకేం ఇచ్చాము థియేటర్ ఓనర్స్ వాళ్ళు. తర్వాత సెకండ్ డాటర్ నేను, నా తర్వాత ఐదుగురు తమ్ముళ్ళు, ప్రస్తుతం ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు, ఒక చెల్లి ఉంది. తర్వాత పెళ్ళి అనేది నాకు ఎర్లీ అవర్స్లో అవ్వడం, 16 ఇయర్స్కే నా పెళ్ళి అయిపోవడం, ఇద్దరు పిల్లలు. తను మా వారు రామదాస్ గారు ఉద్యోగరీత్యా బ్యాంక్ మేనేజర్గా ఉండడం, ఒక చదువుకున్న అల్లుడుగా, ఒక అంటే విద్యావేత్తల ఫ్యామిలీల నుంచి పూర్ అబ్బాయి అయినా సరే అని ఆ రకంగా ఆ రోజులో పెద్దలు నిర్ణయించిన సంబంధం ఏమో అది, అది సాంప్రదాయాలకు తెలంగాణ కల్చర్ గ్లామర్గా ఉన్నాం కాబట్టి. అంటే గ్లామర్ అది మన పుట్టుకొని నుంచి వచ్చింది, అది మన జెనెటికల్గా మన పేరెంట్స్ నుంచి వచ్చింది. ఏదో పదవులు వస్తే వచ్చే గ్లామర్ కాదు, పదవి లేకపోతే గ్లామర్ కాదు. ఎవరు సిటీలో పుట్టారు గ్లామర్ ఉన్నారు ఎవరైనా అంటవలేదా అనేసి అంటాడు. అంటే అని కాదు, అమ్మాయిలకి ప్రతి ఒక అంటే కదా, ఒక కోతికి కూడా ఒక వయసు వస్తే అందంగానే కనపడుతుంది. అలాంటప్పుడు మనుషులము ఒక ఆకర్షణ శక్తి ఉన్నవాళ్ళము, అందులో గ్లామరస్గా మీరు అన్నట్టుగా ఉన్నవాళ్ళము ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి. ఉంటాయి ఓ కహాని ఓ కహాని నే కిసి కహాని అంటే ప్రేమ కహాని నేతో జిందగీ నే అన్నట్టు ఉంటాయి. కానీ ఉంటాయి అది అంటే మనకు అప్పటికే అంత పేరెంట్స్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో లాగా అప్పుడు పరిస్థితులు కూడా ఉండవు. పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే లెవెల్లో ఉన్నాను తప్ప దాని వెనకాల మనం వెళ్ళి వన్ సైడ్ లవర్స్ ఉంటారు. అప్ప ఇప్పటిలాగా లవ్వులు కాదు కదా, అప్పుడు జస్ట్ చూస్తే చాలు అనుకుని ఉండే వాళ్ళు ఉంటారు. కానీ ఎవరు ధైర్యాన్ని సాహసాన్ని ప్రదర్శించే పరిస్థితి ఉండొచ్చేమో. ఇప్పుడు నేను గ్లామరస్ గా ఉంటాను, నాకు అందరు అభిమానించేవారు స్టిల్ ఇప్పటి వరకు కూడా ఉంటాను. ఉన్నా నేను పెద్దగా నాకు పట్టించుకునే సిచ్యువేషన్ కూడా ఉండేది కదా. అంటే మనం ఉన్న కమ్యూనిటీ వైజ్ గా చూసిన యాజ్ ఏ ఎస్సీగా ఒక ఆ కబాడిగూడ ఏరియాలో ఆ లెవెల్లో అంత రిచ్ గా ఉన్న అమ్మాయి లెవెల్లో ఉన్నప్పుడు కమ్యూనిటీ కూడా తెలియని పరిస్థితుల్లో పెరిగాను. చాలా రిచ్ మీరు? మామూలు కాదు, మరి సంధ్య థియేటర్ ఓనర్ గారి ఇచ్చాము సంబంధం అంటేనే. మా నాన్నగారు చాలా కష్టపడి పైకొచ్చిన ఫ్యామిలీ దట్. ఇంకా ఆ రోజుల్లోనే ఎస్సీస్లోనే మేము టాప్. ఆ రోజుల్లోనే మా నాన్నగారి పేరన్నా ఇప్పటికి కూడా అలా ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో తిరిగేవారా? అసలు నేను బస్సు ఎక్కిన దాఖలాలు నా జీవితంలో లేదు. ఇప్పుడు కూడా పెళ్ళి అయినాక ఎక్కాను, కానీ అంతకుముందు ఏమీ లేదు. అంటే రిచెస్ట్ మామూలుగా పర్లేదు. మిమ్మల్ని బస్సు ఎక్కించే అల్లుడికి ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు అంటే మా ఇంట్లో ఎలా ఉంటుందంటే, ఎవరైనా సంబంధాలు ఫస్ట్ సంబంధం ఎవరైనా వచ్చారంటే దానికి ఫైనల్ కట్టుబడి ఉంటాం. అయితే అక్కయ్యని మాత్రం పెద్ద ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీలో ఇచ్చారు. కొంచెం మన చిన్నప్పటి నుంచి పని అంటే తెలీదు మనకి, అల్లరిగా బాగా పెరగడం ప్లస్ డాడీ బాగా ఇష్టమైన కూతుర్ని కాబట్టి మనకు పని రాదు. అమ్మ పేరు అండాలమ్మ. అండాలమ్మ తను చాలా చక్కగా అమ్మ హౌస్ వైఫ్ గానే ఉండేది. కానీ ఇప్పుడున్న అమ్మలు అందరిలో మా మమ్మీని రోల్ మోడల్ గా తీసుకోవచ్చు. ఎలాంటి చదువు లేకపోయినా కూడా అంతమంది పిల్లల్ని ఆ రకంగా మెయింటెనెన్స్ కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఏ రకంగా ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ప్రతి మనిషి యొక్క ఇష్టాన్ని గౌరవించిస్తూ మమ్మల్ని ఏ లోటు లేకుండా పెంచింది గొప్ప మహాతల్లి మా అమ్మ. ఆ తర్వాత మా నాన్నగారు బిజినెస్లోని చిన్నప్పటి నుంచి ఎంటర్ అయిపోయాడు. తను ఒక రకంగా ఒక రేంజ్కి వెళ్ళాడు కష్టపడి. తర్వాత ఇంకంతే మనకి ఎట్లా ఉంటాయంటే మెచ్యూర్ అయిన అమ్మాయిలకి ఎక్కువ రోజులు ఉంచారు తెలంగాణలో. ఒక ఫంక్షన్ కూడా చేస్తాం మీకు తెలిసే ఉంటుంది. అలా చేసిన 1 ఇయర్ 2 ఇయర్స్లోనే మనకు తెలిసిన వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు చూయించడం. మా నాన్నగారు 10 సంబంధాలు ఇంట్లోకి రానివ్వరు ఎప్పుడు కూడా. మా నాన్నగారు మా అక్కయ్యని కూడా అలాగే చూడడానికి వచ్చిన వాళ్ళు ఓకే చేసేస్తారు. మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన సంబంధము, వాళ్ళ ఆడపడుచుని చూడడానికి వచ్చిన సంబంధము, మా అక్కయ్య వాళ్ళ అత్తమ్మగారిని ఇంటికి వచ్చారు వాళ్ళ అమ్మాయిని చేసుకుందామని. కానీ అనుకోకుండా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతుంటే మా అక్కయ్య వాళ్ళ అత్తమ్మే, ఎందుకు మా కోడలు చెల్లెలు ఉంది కదా చాలా బాగుంటుంది కదా, ఈ అబ్బాయి కూడా చాలా మంచి అబ్బాయి ఉన్నాడు జాబు అది ఉంది ఎందుకు వదులుకోవాలి అంటే ఒక రకంగా బాగున్న అబ్బాయే కదా, మా అమ్మాయికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది తెలియకుండా వచ్చారు కదా అని ఆవిడ తీసుకుని వచ్చింది. అప్పటికప్పుడు అయ్యింది అది పెళ్లి చూపురు అని తెలియకుండా వయసులోనే పెద్దవాళ్ళు ఒప్పించేశారు. జస్ట్ రావడం ఇలా కూర్చోవడం చూడడం వెళ్ళిపోవడం అలా అయిపోయింది. జస్ట్ 11 డేస్లోనే పెళ్ళి అయిపోయింది. 11 డేస్కి అన్ని అంటే షార్ట్ పీరియడ్లో పెళ్ళి అయిపోయింది. అంటే ఏంటంటే పెళ్ళి అనే వయసు కూడా కాదు యాక్చువల్గా, 15 కంప్లీట్ 10th సప్లిమెంటరీ ఉన్న వాళ్ళకి. నాకైతే సినిమా పిచ్చిదాన్ని, ఆ సినిమాలో హీరోయిన్ చూసుకుంటూ ఇలా ఉండాలి, ఓహో పెళ్లి చూపులు అంటే ఇలా ఉంటాయి, ఇలాంటి హీరోయిన్ కావాలి నాకు. వైనాట్ నేను అలా ఉండేదాన్ని, అట్లాంటి ఇది ఉండింది. కానీ ఆ రోజులలో ఆ డ్రీమ్స్లో అలా ఉంటాయని ఆ పిక్చర్స్ని చూసి చాలా పిక్చర్ అంటే పిచ్చిగా చూసేదాన్ని నేను. రోజుకి 2 సినిమాలు చూసేదాన్ని. అలాంటి దాని ప్రభావం నా మీద ఉండడం. నేను చాలా లక్కీ డాటర్ని. ప్లస్ మా నాన్నగారు ఎప్పుడు అభ్యంతరం పెట్టలేదు నన్ను. ఎప్పుడు కూడా నా నేను ఏదంటే అది అంతే మా ఇంట్లో తిరుగులేదు. మా నాన్నగారు ఏదన్నా అడిగితే అర్ధరాత్రి అయినా సరే నేను అడిగితే అది తీసుకొచ్చి ఇచ్చేవాడు మా నాన్నగారు. ఓకే, అంత నాకు చిన్నప్పటి నుంచి. మీరు అంత లక్కీ డాక్టర్, మిగతా వాళ్ళు అంత లక్కీ కాదు?
అని నేను అన్నాను, మిగతా వాళ్ళు అనట్లేదు. అక్క లక్కీ డాక్టర్ అని నేను ఎలా లక్కీ అంటే, నాన్నగారు కట్టుబట్టలతో మా అమ్మని తీసుకుని అక్కని 5 సంవత్సరాల బేబీని తీసుకుని వచ్చేసారంట. తర్వాత ఎక్కడైతే రెంట్కు ఉన్నారో ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను పుట్టడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ టైం మొత్తం కొనేశారా? అది కొనేశారు. మా నాన్నగారు అందులోనే చిన్నదైనా సరే ఆయన నాలెడ్జ్ తోటి ఇల్లు కట్టారు. ఆ రోజులలో ట్యాంక్ బండ్ కనపడితే మా ఇల్లు పైనుంచి చూస్తే ఒకటే, కవాడిగూడలో మలేషియా అంటే ఇల్లు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ అయిన ఇల్లు ఏదంటే మా ఇల్లు. అందుకని మా ఆ రోజులు పెద్ద బిల్డింగ్ కాకపోయినా ఉన్న వాళ్ళలో ద బెస్ట్ మేమే ఫస్ట్ అనమాట అక్కడ. అట్లా ఆ లెవెల్లో మరీ కోట్లు మిలియనర్లు కాకపోయినా మా కమ్యూనిటీలో కంకర చంద్రయ్య తర్వాత అవి వియ్యం అందుకునే స్థాయికి వెళ్ళిన వాళ్ళలో మిగతా అక్కకి పెళ్ళి అయిపోయింది కాబట్టి మిగతా నేనున్న నాన్నతో ఉన్న సాంగత్యం అనుకోండి, నాన్న నన్ను ఎక్కువ లైక్ చేయడం అనుకోండి, ఒక ముగ్గు పిల్లలాగా పెంచాడు. ఎప్పుడు నాకు అమ్మాయిలాగా పెంచలేదు నన్ను మా నాన్న. మగరాయిని ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా స్టీల్ అంతే, ఆ రూపం ఆడే కానీ 100% మగాడిని. ఛాలెంజ్ ఎనీవేర్ ఎనీ ప్లేస్ అంతే, అలా ఉంటాను అలాగే జీవిస్తున్నాను కూడా స్టీల్. యస్, ఎక్కడ భయం అనేది ఉండదు. అంటే ఇందులో ఒకటి ఉందండి, మా పేరెంట్స్ పెంపకం ఏంటంటే ఏ పరిస్థితినైనా అర్థం చేసుకొని అక్కడ ఉండేదానికి సరెండర్, అంటే అర్థం చేసుకొని అందులో మోల్డ్ అయిపోతాను నేను. ఇలాగ ఉండాలి అలా ఉండాలి అని ఏం లేదు. మా నాన్నగారు ఒక చదువుకున్న అబ్బాయికి ఇచ్చాడు కాబట్టి అది పల్లెటూరు అయినప్పటికి కూడా అక్కడ నాన్నగారు ఇచ్చిన మాట కదా, మనకి ఇష్టమా ఇష్టమా ఆ రోజులో అడగలేదు. మీరేం చదువుకున్నారు? అప్పటికి 10th సప్లిమెంటర్, మనం అప్పటికే 3 సార్లు డుక్కీ కొట్టాం. అంటే ఏంటంటే పెద్దగా ఇష్టం లేదు మనకు చదువు, మా నాన్నగారు చదవమని అనేవాళ్ళు గారు, నన్ను ఎవరు అడిగేవాళ్ళు కాదు. అదేదో వెళ్తున్నాం అంతే, ఎరగిత రాకుండా చూడాలి, కాపీ కొడుతున్నామా డుమ్మా కొడుతున్నామా, పెద్దగా మా ఫాదర్ ఏమనేవాడు కాదు నన్ను. పాస్ అయ్యారట? ఎంత? అదే ఆ సప్లిమెంటరీ రిజల్ట్ వెయిటింగ్ ఉన్నప్పుడే ఈ పెళ్లి సంబంధం రావడం అయింది. సరే, అంత పాస్ అయిపోయాను. తర్వాత పెళ్ళి అయింది, పెళ్ళి అయ్యే లోపలనే పాస్ అయిపోయాను, రిజల్ట్ వచ్చేసింది. ఆ ఇంటర్వ్యూలో మా ఆయన గారు ఇలా చూడడానికి వచ్చిన క్యాజువల్గా చదువుకుంటావా అని, అప్పటికే ఆయన ఎంఏ ఎం ఫిల్ అడగడం, మనకు అసలు చదువుతాం కదా, ఏదో అలా అనేసాను. ఎందుకు చేసుకున్నాడు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మేము తీసుకుండే విధానము కానివ్వండి, అన్ని రకాలుగా అబ్బాయి పేద అబ్బాయి కాబట్టి వాళ్ళు అక్కడ తరఫున వాళ్ళు ఒక మంచి ఎడ్యుకేషన్ ఫ్యామిలీ ఉంది, ప్లస్ అన్ని రకాలుగా బాగున్నారు చూడడానికి. ఆ రోజుల్లో టాప్ ఉన్న వాళ్ళని ఎవరు అమ్మాయిని చేసుకున్నామంటే చెప్పుకునే స్థాయిలో ఉన్నారు కాబట్టి. వాళ్ళ అన్నగారు కూడా అదే లెవెల్లో తీసుకుని వాళ్ళ తమ్ముడికి ఒక మంచి సంబంధం ఉంటుంది కదా అని హైదరాబాద్ అమ్మాయి అనుకుని అలా నాకు ఇచ్చారు. కానీ ఆయనకు ప్లస్ అయిందో మైనస్ అయిందో తెలీదు, నాకు మాత్రం ప్లస్ మైనస్లు రెండు తీసుకుంటే నేను ప్లస్గానే దాన్ని మార్చుకున్నాను. ఓకే, అలా సాగిపోయింది. మీకు ఎంతమంది సంతానం? ఇద్దరండి, ఒక పాప. బాబు బాబు ఏం చేస్తారు? బాబు అమెరికాలో సెటిల్, ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చింది మొన్నే బాబుకా. అతను ఐటీ చేశాడు, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేశారు. తర్వాత ఇప్పుడు అక్కడ కోడలు, కోడలు డాక్టరే ఆ అమ్మాయి కూడా. కానీ అది అమ్మాయి పీజీ చేస్తూ మధ్యలో డ్రాప్ అయింది, ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు జాబ్ చేస్తుంది. వాళ్ళకు పాప ఐరా, ఐరా కొండ్రు, ఇప్పుడు జాబ్ వాళ్ళు ఇద్దరు చేస్తున్నారు. పాప కోరండి, మా అమ్మాయి డాక్టరు, డాక్టర్ తను డెంటల్ డాక్టర్, డెంటల్ డాక్టరు. అల్లుడు కూడా డాక్టరే. ఈ అమ్మాయి బీడీఎస్సి, ఇంకా పీజీ చేయాలంటే చిన్న బేబీ ఈ అమ్మాయి కూడా, 4 ఇయర్స్ బేబీ, 4.5 ఇద్దరికి 1 మంత్. తను ఎంబీబీఎస్ చేశాడు, చైనా ఎంబీబీఎస్ చేసి ఉన్నాడు, ఎగ్జామ్ ఉన్నా రీసెంట్ పాస్ అయ్యాడు, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాస్తున్నాడు. మంచి ఫ్యామిలీ వాళ్ళు కూడా, అబ్బాయి కూడా మంచి ఫ్యామిలీ. మంచి ఫ్యామిలీ అంటే అంటే మామూలుగా అండి, ఒక అమ్మాయికి భర్త అనేవాడు కొన్ని క్యారెక్టర్స్ అనుకుంటాం, అందంగా ఉండాలి, ఆస్తి ఉండాలి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మెయిన్గా చూస్తారు. ఇవన్నీ చూసినప్పుడు అన్నీ ఉండవు, ఏదో కొన్ని మైనస్ ఉంటుంది. ఒక ఊర్లో ఉన్నారన్న ఒక మైనస్ తప్ప, వాళ్ళకి కూడా ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ మామగారు కూడా రెండుసార్లు సర్పంచ్గా చేశారు, తర్వాత వాళ్ళ అత్తగారు కూడా కొంత ఒకసారి ఎంపీటీసీ ఏదో చేశారు ఆవిడ. ఆ ఉన్న వాళ్ళలో మేము ఎలా ఉన్నామో ఎస్సీస్లో సపరేట్గా ఆయన 2 సార్లు చేశారు కాబట్టి ఆ ఊర్లో పెద్దంబరిపేటలో కొంచెం నేమ్ ఉన్న ఫ్యామిలీనే. సరే, మన అమ్మాయిని అక్కడ ఇచ్చినా సరే ఆ పిల్లలు బాగా చదువుకొని ఉన్నాడు, మంచి అంటే ఆ ఊరు వాతావరణం ఏమీ లేకుండా ఆ లోపల పరిస్థితుల్లోనే ఆ పిల్లల్ని అలా పెంచడం జరిగింది కాబట్టి. సరే, మా అమ్మాయి కూడా కామ్ గోయింగ్, ఇద్దరికి బాగా సెట్ అయిపోతుందని ఆ లెవెల్లో చూడడం జరిగింది. ప్రకారం తీసుకుని మీ పుట్టినిల్లు సికింద్రాబాద్ కవాడీ కూడా అయితే, మెట్టినిల్లు ఇబ్రహీంపట్నం. ఎస్, మళ్ళీ మా పాపకు కూడా సేమ్ అదే వచ్చింది, ఆ రూట్లోనే అంబర్పేట, పెద్దంబరిపేట, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్లోనే. సికింద్రాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాకి వెళ్ళారైతే కూతురు కూడా అలాగే వెళ్ళింది. ఇంకా ఇద్దరు పిల్లలు, ఇద్దరికి మనవరాళ్ళు నాకు, ఇద్దరు ఆడపిల్లలే, బంగారు తల్లులు ఇద్దరు. అమ్మో ఇద్దరు టాపు, ఒకరేమో నాటుకోడి, ఒకదేమో ఒకతేమో బాయిలర్ కోడి. నాటుకోడి ఏమో ఇక్కడ కూతురు, కూతురు లినీషా అస్సలు మామూలు ఆన్సర్ ఇవ్వదు. నాటుకోడి అనమాట, ఇప్పుడు
నీ అసలు మామూలుగా చెప్తున్నా కదా మిమ్మల్ని, మీకు మళ్ళా నువ్వు క్వశ్చన్ వేసావు అనుకో, నీకు మళ్ళీ నువ్వు ఆన్సర్ చెప్పలేవు అమ్మాయికి. అలాంటి సూపర్ జెట్ అమ్మాయి. అయితే మీరు నాటుకోడా? నేను నాటుకోడది వచ్చింది 90% కూతురికి వస్తాయి. కూతురు కొడుకు కూతురికి రావాలి, కానీ కూతురు కూతురికి వచ్చింది. బాయిలర్ కోడి ఎవరు? బాయిలర్ కోడి నా మనవరాలు, పెద్ద మనవరాలు. అది ఎలాంటిదంటే తనకు నచ్చింది చేయాలి, కమాండింగ్ నేచర్. అది కూడా అక్కడే అంతే, అది కూడా డామినేషన్ క్యారెక్టరే. అంటే అది అది అనుకున్న చేసేటట్టుగా చేయించుకోగలదు, అది కూడా కమాండింగ్ నేచర్లో. మామూలుగా అక్కడ కూడా యూఎస్ కూడా అంటే ఎవరు అనుకున్నావు మా నాని అని టీచర్లో చెప్తుందంట, పిల్లలకు చెప్తుందంట. మా నాని ఎవరు అనుకుంటున్నావు, నా దగ్గరకు వచ్చారనుకో అని చెప్పి వార్నింగ్లు ఇస్తుందట ఇప్పుడే. అంత బాగుంది, మీది ఒక మంచి ఉన్నతమైన కుటుంబము, మంచి ఇంటికి ఇచ్చారు, బాగానే ఉంది. మరి రాజకీయాల వైపు ఎలా మళ్ళీ మీ దృష్టి? ఇప్పుడు ఏ ఏజ్ లో మీరు రాజకీయాల వైపు సారించారు? ఎక్కడ నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది? మామూలున్నా మేమున్నా నేనున్నానండి ఎగ్జాంపుల్గా. నేను ఒక దళితురాలిని, నాకు ఒక టికెట్ ఇచ్చి నా కూతురుకో నా కొడుకు టికెట్ ఇవ్వమంటే పెద్ద ఇష్యూ చేస్తారు సమాజం. అదే ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్లో కూడా రెండు టికెట్లు తీసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అంటే కూతురు తీసుకుంటారు, తండ్రులు తీసుకుంటారు, లేకపోతే తన కొడుకులు తీసుకుంటారు. అంటే రెండు అడిగి తీసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి, అది రిజర్వేషన్ లేకపోయినా ఆ లెవెల్ రేంజ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి, ఎక్కడున్నా మనోడు ఉండాలి అనుకున్న ఒక ఐక్యతమైన రాగం వాళ్ళలో ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే ఒకరి ఇంట్లోనే ఉంటారు. అన్న ఒక పార్టీలో ఉంటాడు, తమ్ముడు ఒక పార్టీలో ఉంటాడు, కానీ ఎక్కడున్నా మనమే ఉండాలనుకుంటారు. రాజకీయంగా మనం ఫుల్ స్ట్రెంత్గా ఉన్నప్పుడు, పబ్లిక్ నుంచి మనకు సపోర్ట్ ఉన్నప్పుడు, ప్రజాబలం మనం ఉన్నప్పుడు ఈ కుల సమీకరణలు పనిచేస్తాయంటారా? 100% ఇప్పటికీ పనిచేస్తున్నాయి. ఎందున్నా ప్రజలకు కావాల్సింది ఎలా అలవాటు చేశారు రాజకీయంలో దురదృష్టం అంటే, వాళ్ళని వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అమాయకులు ఏం కారు. ఇప్పుడు కూడా చైతన్యం వచ్చింది వాళ్ళకి చాలా, కానీ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే, ఈ ఒక్కరోజు పనికి నేను వదిలేసుకొని వస్తే నా కూలిపోతుంది అని 80% జనాలే ఉన్నారు. పేదరికం వాళ్ళే ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళమే ఉన్నాము. దాంట్లో ఏంటంటే ఆ రోజు నాకు లాస్ అయింది కాబట్టి నేను ఎందుకు ఊరికనే ఉండాలి, నాకేమన్నా లాభం రావాలి. ఆ లాభంలో ఎవడు ఎక్కువస్తాడు, అది డబ్బుల రూపంలో. రాజకీయ పార్టీలు అలా అలవాటు చేసేసారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని పార్టీలే తీసుకుంటున్నారు చక్కగా, ఎవరికి వేయాలనేది కూడా వాళ్ళు నిర్ణయం చేసే స్థాయిలోకి వచ్చేసారు. కాబట్టి అంత బాగున్నప్పటికీ కూడా నువ్వు ఎంత మంచోడువైనా, ఏ పార్టీ అయినా టికెట్ ఇచ్చేసరికి, ఏమ్మా ఎంత ఇస్తావు, ఎంత పట్టుకుంటావు, ఎంత తీయగలవు అని అడుగుతున్నారు అన్ని పార్టీలు. నేను ఆల్మోస్ట్ ఇన్ని పార్టీలు మీరే అన్నారు కదా ఫస్ట్లో నా ఇంట్రడక్షన్లోనే. అయితే ఆ డబ్బులే ప్రాధాన్యంగా చూస్తున్నారు అంటే అడగడంలో వాళ్ళ తప్పు కూడా లేదమ్మా. ఎందుకంటే జనాలు వాళ్ళకి ఇవ్వాల్సిందే. పార్టీ ఫండర్ అనో ఇంకేదన్నో ఏదన్నా కట్ చేసినా కూడా అందరితో పోటీ ప్రపంచంలో ఈ పోటీలో అవసరమే. కాదు ఏమైనా మీరన్నట్టుగా డబ్బు లేకుండా మంచి వాళ్ళని ఎన్నుకోనాలన్న కాన్సెప్ట్లో ప్రజల్లో మాత్రం ఇప్పటికీ అది ఇంకా రావటం లేదు. ఆ నైట్ రాత్రికి అర్ధరాత్రి ఎవరు ఎక్కిస్తారు, ఎవరు ఏం మెస్మరైజ్ చేస్తున్నారు, కుల ఓట్లు, కుల రాజకీయాలు, అరే మనోడు అన్న కాన్సెప్ట్ వాళ్ళలో ఉన్నది కాబట్టి ఆ రకంగా మంచి అనేది బలహీనత కింది కౌంట్ చేస్తున్నారు. మరి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు గెలుస్తుంటారు కదా, చాలా రేర్. రేర్ అయినా కూడా ఒకటి రెండు గెలిచినా కూడా వాళ్ళు గెలిచారు అంటే, అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారనా ఏంటి, అలా మీనింగ్ ఏంటి? ఏమండి, ఎక్కడో ఒకరు మంచి వాళ్ళు ఉంటే గెలిచిన దాన్ని తీసుకుని వెళ్ళినా, మీరు ఆ ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు ఎక్కడైనా సపోర్ట్ చేసేవాళ్ళు, 1% తీసుకొచ్చి 99 పెట్టి మన సమయం ఎంత ఉంటుంది, మన వయసు ఎంత ఉంటుంది, మన ఎనర్జీలు ఎంత సరిపోతాయి కాబట్టి అంత చేయడానికి సాహసాలు చేయాలని ఎవరికి ధైర్యం లేదు. ఒకవేళ ఇండిపెండెంట్గా వచ్చినా మళ్ళీ ఏ పార్టీకో సరెండర్ అవుతారుగా. సరే, ప్రజల్ని అలా తయారు చేసింది, నోటికి క్వార్టర్కు బానిసలుగా చేసింది రాజకీయ నాయకులు అంటారా, లేదంటే ప్రజలు నేర్చుకున్నారంటారా? అది రాజకీయ నాయకులే 100%. మరి మార్చింది మీరే కదా, ఇప్పుడు అందరూ ఒకటి మార్చింది మీరే కదా, మార్చినప్పుడు మార్పు తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీదే కదా. సరే, అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు డబ్బులు పంచుతారు, అరే నేను ఈసారి నుంచి నేను డబ్బులు పంచను, ప్రజలకు నిజమైన నేను డబ్బులు పంచుకోకుండా నా సచ్యులతను చూసి ప్రజలు ఓట్లు తెలిసి అదే విధంగా నేను పరిపాలిస్తాను అని నిర్ణయించుకొని ఆ రాజకీయ నాయకులు ఎందుకు అనుకోరు, అరే వాడు 100 ఇచ్చాడు కాబట్టి నేను 200 ఇవ్వాలి, నేను గెలవాలి అని ఎందుకు అనుకుంటారు? నిజంగా మీలో బలమే ఉంటే, నా వరకు వచ్చేసరికి నేను ప్యూర్ గా నిజాయితీకి మార్పేరి ఎవడన్నా ఒక్కడిని చూపించామనండి నా నిజాయితీ గురించి, ఎవడన్నా ఒక్క అలిగేషన్ చేయమనండి అది ప్రూవ్ చేసేవాడు సత్తా ఉన్నాడు ఇవ్వడు కదా, నేను చేస్తే కదా వాడికి తొరకడానికి. ఒకటి, రెండోది ఆధారాలు కాదు, అసలు నాకు అవసరమే లేదు. నేను లైవ్ ఎగ్జాంపుల్ మొన్నటిదే చెప్తా, ఇదే బీజేపీ పార్టీలో లాస్ట్ మొన్న ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేశాను వికారాబాద్.
అసలు నాకు టికెటే రాలేదు. ఆ నా లాస్ట్ మూమెంట్కి నేనేం ఫస్ట్ నుంచి కూడా నేను సీనియర్ని కాబట్టి నాకు ఎంపీగా కావాలి అని చెప్పి నేను అధికారం రాకముందు బీజేపీ పార్టీకి వచ్చాను. అధికారం ఉన్నప్పుడు రాలేదు, టికెట్ కోసం రాలేదు. మీరు ఫస్ట్ పాయింట్ కరెక్షన్, మీరు ఇంట్రడక్షన్లో వచ్చి నేను అధికారాల కోసం టికెట్ల కోసం పార్టీలు మారను. నేను మారుతుంది ఒకటే, నేను ఈ స్టేజ్కి ఇంత కష్టపడి వచ్చిందాన్ని, నేను నా సమాజంలో ఉన్న ఒక మహిళగా చూసినా ఒక సేవ చేయడానికి అవకాశం ఉన్నదాన్ని అనుభవం ఉంది, నాకు నాలో నిజాయితీ ఉంది. ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్గా నేను ఉంటాను. నా నిజాయితీ తత్వానికి మీరు నేను మారు పేరులాగా నేను ఉన్నదాన్ని మీరు నన్ను ఎన్నుకోండి అని చెప్తే నాకు సిద్దిపేట నుంచి టికెట్ అవకాశం రాలేదు, ఎంపీగా రాలేదు. అప్పుడు నేను ఎన్ని ఇంత కష్టపడి నేను ఇక్కడికి వస్తే నాకు టికెట్ ఇవ్వను. ఆ క్షణంలో నేను ఎన్నో కోణాలు ఆలోచించి ఒక వన్ డేలోనే ఒక 2 అవర్స్లోనే నేను బీ ఫామ్ను నా చేతిలోకి తిక్కించుకున్నాను. అది నా బుర్ర అంటారా, నా తెలివి అంటారా, ఏదంటారో, గత్యంతరం అని అనుకోకండి బాబు. రాజకీయ పార్టీల్లో ఆడవాళ్ళంటే ఇప్పటికీ అన్ని దాంట్లో ఉన్న వివక్షత ఉన్నదో అన్ని పార్టీల్లో ఉంది. ఆ లాస్ట్ మూమెంట్లో కూడా మగవారికి ఇవ్వడానికి వెళ్ళారు. ఎంచుకున్న పార్టీలో అంత పోటీ తత్వం లేకపోవచ్చు, అభ్యర్థులు కరువై ఉండొచ్చు, వాళ్ళకి గత్యంతరం లేక మీకు ఇచ్చారని నాకు ఇవ్వలేదండి బాబు. తెచ్చుకున్నాను, ఇవ్వలేదు, ఫైట్ చేసి తెచ్చుకున్నాను. హాఫ్ అన్ అవర్ లో వేరే అతనికి ఇవ్వబోతుంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నాకు తెలిసిన ముందు నుంచి 2 అవర్స్ లోటు పెట్టుకొని బీ ఫామ్ను నా చేతిలో తీసుకున్నాను. లేకపోతే అది తెలుగుదేశానికి వెళ్ళేది ఆ రోజు అలయన్స్లో. నేను నా బీ ఫామ్ను ఫైట్ చేసి కేంద్రంతో ఉన్న వాళ్ళతో మాట్లాడుకొని ఇక్కడ అధ్యక్షుని మీద ప్రెషర్ పెట్టించి ఆ 2 అవర్స్లో బీ ఫామ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను జనాలకు వెళ్ళాను. జనాలకు వెళ్తే అది సేమ్ అన్ని పార్టీలు కదా, ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇస్తున్నారు, మందు బీరు నడుస్తూనే ఉన్నాయి. నేను ఊళ్ళలో ఎర్రటి ఎండలో వెళ్ళి నిలబడి తిరుగుతూ ఉంటే బిడ్డ ఎందుకు ఎండలో నిలబడతావు దిగు అని వాళ్ళే పాపం సానుభూతి పడి వికారాబాద్లో ఊళ్ళలో తిరుగుతుంటే అన్నారు. నన్ను అన్నారు బాగానే ఉంది. సరే మరే అమ్మ నేను ఇంత కష్టపడి, నాకు ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఉంది కదా, నేను ఒక మంత్రిగా చేశాను, నా అనుభవం, నేను ఏమేమి మంచి పనులు చేశారు, కొత్త క్యాండిడేట్ని అయితే కాదు కదా అమ్మ. నాకేంటంటే బిడ్డ నీకు వేస్తాం కానీ మరి పక్క ఆయన వచ్చి కానీ ఇచ్చిపోయింది బిడ్డ, నువ్వు కూడా ఇయ్యాలి కదా అని నన్ను అన్నారు. ఆడవాళ్ళు అడిగారు, మగవాళ్ళు అడిగారు. మగవాళ్ళు ఏమో సాయంత్రం అవుతుంది అక్క, చల్లగా ఉండాలిగా, చల్లబొట్టు జనంత కడుపులో వాడాలి కదా అని నన్ను అడిగారు. నేను చూడన్న, నేనా నా మొగుడు తాగడు, మా ఇంట్లో తాగుడు ఎవరికి అలవాట్లేదు, మేమా ఎవరినో ముంచి డబ్బులు సంపాదించలేదు, కాబట్టి తాగుడు కోసం డబ్బులు ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి నాకు ఓట్లు ఏమని నేను అడగను, నాకు అవసరం కూడా లేదు. మీరు ఓట్లు కనుక వేస్తే, నాకు డబ్బులు అడగకుండా వేస్తే, నేను నిజాయితీగా 5 సంవత్సరాలు మీ సేవ చేయడానికి నేను ఇక్కడే నియోజకవర్గంలో పడి ఉంటాను, కాబట్టి నేను నన్ను డబ్బులు అడగొద్దన్నా. మీరు డబ్బులు తీసుకొని ఓటు వేస్తే మళ్ళీ తిరిగి నేను ఈ ఊర్లలోకి పంట తిరుగుతా మొత్తము. తిరిగిన తర్వాత ఆ రోజు ఒకరోజుకి ఎంత 40 పైసలు 30 పైసలు పడతాయి, మీరు తీసుకున్న లెక్క కనుక చూస్తే 5 సంవత్సరాలు ఓటు విలువను మీరు అమ్ముకుంటున్నారు. మీరు బాగుపడరు, మీ ఊరు బాగుపడదు, ఎంత బాగుపడుతుందో నేను చూస్తానన్న. ఆడవాళ్ళు కూడా అదే రకంగా అడితే అన్న, అమ్మ నేను ఇవ్వను, మీ ఇష్టం ఉంటాయి, మీరు వేస్తే మీ తరఫున నేను ఫైట్ చేయడానికి ఉంటుంది తప్ప నేను ఇవ్వను. ముక్కు సూటిగా నా లైవ్ వీడియోస్ ఉంటాయి, మీకు చూసుకోండి. కాబట్టి అలా నేను నిజాయితీగా ఉన్నాను. వేస్తే మీరు అదృష్టవంతులు, వేయకపోతే నేను అదృష్టవంతురాలే అన్నాను. ఎలా అదృష్టవంతురాలిని, నాకేం పెద్ద పనులు ఏం లేవు, నాక కరప్షన్ మైండ్ కాదు, నేను నిజాయితీగా ఉంటాను, ప్యూర్గా సేవ చేద్దామని వస్తున్నాను. చేయించుకోవడానికి మీరు అదృష్టవంతులు, లేకపోతే నాకు వద్దు అవసరం లేదని మీరు వేసుకుంటే నేనే అదృష్టవంతురాలు. హ్యాపీగా తింటాను, నా లెవెల్లో ఉంటాను, నాకు నచ్చిన దాంట్లో ఉంటాను, నాకేం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నన్ను అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు అంతకన్నా లేరు. కాబట్టి నా రాజకీయంలో ఇంత నిజాయితీ ఉన్నదని నాకు ఏమంటే వాళ్ళు వేయలేదు. ఇప్పుడు వేసుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏందో చూడండి, ఏం డెవలప్మెంట్ జరిగింది, ఏమైంది. ఇప్పుడు వాళ్ళు రియలైజేషన్ అయినా మళ్ళీ మోసపూరితమైన మాటలకి మళ్ళీ ప్రలోభాలకు మళ్ళీ సేమ్ అలవాటు అయిపోయారు. ఆ అలవాటు అయిన వాళ్ళకి ఆ రకంగా ఉండి తమను తాము నాశనం చేసుకోవడమే కాకుండా ఈ సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి. నేను ఒక్కదాన్ని ఫైట్ చేస్తున్నానండి. ఎంతమంది అండి చదువు రాని వాళ్ళు వదిలేయండి సార్, చదువుకున్న వాళ్ళు ఎంతమంది వేస్తున్నారు చెప్పండి. ఈరోజు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలన్నా ఈసారి కూడా డబ్బులు పంచారా మీరు? నేను పంచను సార్. ఈవెందో నాకు టికెట్ ఇస్తే నేను డబ్బులు పంచను గాక పంచను. సరే, మీరు రాజకీయాలకు ఎలా ఎంట్రీ వచ్చారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ రాజకీయాలు అంటే నాకు చాలా ఫస్ట్ నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయండి. నా పుట్టుకొని నుంచి మా ఫాదర్ నుంచి అందరికీ ఉండవు సార్ రాజకీయాల్లో ఉండవు సార్. లీడర్షిప్లో అన్నిన్న వేరలు వేరు, రాజకీయంలో వేరు. రాజకీయాల్లో ఆడవాళ్ళు అసలు రారు. దట్టు మన తెలంగాణ ఆడవాళ్ళు అందరినీ పంపించారు. ఏమంటాడు, ఇంట్లో మొగుడు చేస్తే వంట చేసి పెట్టుకొని అప్పుడు దాకా కూసో నీకు బయటకి ఎందుకు వెళ్ళాలి అనేటోడు రాజకీయాల్లో పంపించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ నాకు వచ్చిన అవకాశం ఏంటంటే, నేను పెళ్ళి అయిన తర్వాత ఒక మా హస్బెండ్ ఎంఏ ఎంఫిల్ చదివినాడు కాబట్టి నేను ఎందుకు ఆ చదువు చదవలేదు, నాకు ఎందుకు చదువు రాదని నేను మా ఆయనతో పోటీ పడి ఒక కోణంలో మా ఇద్దరు కూడా కొంచెము ఎడ్యుకేషన్లో కొద్దిగా ఇబ్బందులు వచ్చినప్పుడు
ఏ టెన్త్ క్లాస్ అమ్మాయిని తీసుకొచ్చి మీ నాన్న నాకు కట్టాడని ఒక మాట అన్నందుకు నాకు కొంచెం దాని చాలా కసిగా మా నాన్నగారింటి ఇష్టం కాబట్టి ఎందుకు చదవకూడదు, నాకు ఇష్టం లేని చదువు అయినా సరే దాన్నే చదువుతాను అనుకని కసితో ఇద్దరు పిల్లలు తల్లినైనా కూడా అందరికీ వచ్చిన వాళ్ళకి అన్నీ చేస్తూనే అన్ని క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్న టైంలో చేసుకొని నేను ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ సంపాదించుకొని ఎంఏ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేశాను, ట్రాన్స్ఫర్ చేస్తూ జాబ్. డిగ్రీ బీఏ చేశాను, తర్వాత ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంట్రన్స్ రాశాను, తర్వాత ఎంఏ చేశాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఎంఫిల్ చేశాను. పార్ట్ వన్ థీసెస్ కంప్లీట్ అయిపోయింది, థీసెస్ అంతా అయిపోయింది. ఎంఫిల్ కంప్లీట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలక్షన్స్, ఇక్కడ బై ఎలక్షన్స్ మా ఇబ్రహీంపట్నంలో అత్తగారి తరఫున రావడం, అక్కడ ప్రజాదీవన కార్యక్రమం పెట్టడం చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు అందరూ వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్ మా ఆయన వారి ఫ్రెండ్ ఒక ఆయన, ఈ అమ్మాయికి చాలా చాలా మంచి ఇది ఉంది, అప్పటికి ఎంఆర్పిఎస్లో నేను పనిచేస్తున్నాను, అరే ఈ అమ్మాయి మస్తు టాలెంటెడ్ ఉంది, ఇంట్లో ఉంటే ఇద్దరికి పిల్లలకి తల్లిగానే సేవ చేస్తుందేమో, ఇలాంటి టాలెంట్ ఉన్న మన కమ్యూనిటీలో లేడీ రేడీగా ఉంటారు, ఒకసారి పంపించు రామదాస్ అని మా వారికి చెప్పడం జరిగింది, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. అప్పటికి ఇష్టంగానే ఆ బిఏ బయోడేటా వేయడం ఇష్టంగా ఏం కాదు, అనుకోకుండా 30 మందిలో నుంచి మనకు స్టార్ ఉంది కాబట్టి అక్కడ నుంచి మా రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నుంచి కమ్యూనిస్ట్ కంచుకోట నుంచి ఎప్పుడో గత 39 సంవత్సరాల వెనకాల సుమిత్రాదేవి ఒక లేడీ ఉండేది, ఆ తర్వాత నేను మాత్రమే అయ్యాను. సంధ్య థియేటర్ ఓనర్ వారి ద్వారానే వాళ్ళ ప్రోద్బలంతోనే వాళ్ళ సిఫారసుతోనే మీకు టికెట్ వచ్చిందంటారా? అది కొంతవరకు ఎలా అంటే మా బావగారు అప్పుడు టీడీపీలో బాగా పనిచేసేవారు హరిబాబు గారు, ఆయన ముషీరాబాద్ టికెట్ కోసం అన్న ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన టికెట్ ఆయనకు రాలేదు, ఎంత ప్రయత్నించినా ఆయన ముందు నుంచే పాలిటిక్స్లో ఉన్నప్పటికీ ఆయనకు రాలేదు. ఆ తర్వాత నేను మా అత్తగారి తరఫు నుంచి ఇక్కడ నుంచి వచ్చాను కదండి, ఇటువైపు నుంచి వచ్చాను, ఎంఆర్పిఎస్ నుంచి వచ్చాను, నాకు జనాల్లో నాకు ఈ వైపు నుంచి వచ్చింది. సరే అక్కడ కూడా ఆలోచించినప్పుడు సరే మీ ఇంట్లో ఒకటి ఇచ్చాను లేవయా అని కూడా అనిండి వచ్చే, మాది ఇంటర్నల్గా మనకు మాత్రం తెలీదు. కొంత వారు వారు మా బావగారు కూడా ఉన్నారు కాబట్టి, పార్టీలోనే ఉన్నారు కాబట్టి వారి లెవెల్లో కూడా కొంత ఆయనకి ఇవ్వకపోవడం వల్ల ఏదో సర్దుబాటు మీ మరదలకే ఇచ్చాం పోవయా, ఇక్కడ నీకు ఇవ్వలేదు కదా అక్కడ ఇచ్చాను లేని కూడా సర్ది చెప్పిన వచ్చిన సందర్భాలు ఉండొచ్చు. తర్వాత ఇంకా ఆయన పాలిటిక్స్ పెద్దగా ఏం చేయలేదు తర్వాత, పాపమైన థియేటరు బిజినెస్లో ఉండేవాళ్ళు, అది విషయం. సందర్శకుడు చంద్రయ్య గారు, కంకర చంద్రయ్య గారు వాళ్ళ అబ్బాయికి మా బావగారు హరిప్రసాద్ గారు. ఓకే, అలా మీరు వచ్చేసి మధ్యంతర ఎన్నికల్లో గెలిచారు? గెలవడం అంటే మధ్యంతర ఎన్నికలని కాదు, మామూలు జనరల్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు వచ్చినప్పుడు నేను రావడం. ఎంత మెజారిటీ వచ్చింది మీకు? అంటే ఆ రోజులలో చాలా తక్కువ మెజారిటీ అండి, అసలు ట్రయాంగిల్ పోటీ అసలు గెలుస్తామన్న ఇదే లేదు అక్కడ స్కోపు. నేను కొత్త క్యాండిడేట్ని, ప్లస్ ఇంపాసిబుల్ అక్కడ కంచుకోట, ఇంతవరకు జెండా కట్టలేదు అక్కడ, వేరే తెలుగుదేశం జెండా కాదు కదా, ఎవరు వేరే జెండా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కట్టలేదు, కానీ నేను దాన్ని ఛాలెంజ్ చేసుకుని మొత్తం పచ్చగా చేసేసాను, మొత్తం పసుపుమయం చేశాను ఆ రోజుల్లో. మామూలుగా టెరిఫిక్ విలేజెస్ ఉంటాయి, ఇప్పటికి కూడా ఆ ఊళ్ళకి నైట్ అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కూడా పడుకోరు అక్కడ, నక్సల్స్ ప్రభావం ఉంటుంది, ప్లస్ మైన్స్ ఉంటాయి, ల్యాండ్ మైన్స్ ఉంటాయి, ఎక్కడ పేల్చేస్తారు, ఇప్పటికి 100 ఇయర్స్ అయినా పేలుతాయి. మీకు ఎప్పుడైనా పెట్టారా? నా అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరిని పేల్చి చంపేస్తారు కదా ఇద్దరు. మీ మీద ప్రయోగం జరిగిందా? ఆ రూట్లో పెట్టారు, నేను దేవేంద్ర గౌడ్ గారు వెళ్తున్నప్పుడు పెట్టారు, అది అనుకోకుండా పాపం వాళ్ళు బలి అయిపోయారు ఇద్దరు. మీకోసం మాకోసమని కాదు, వాళ్ళకి ఏంటి పొలిటికల్ లీడర్స్ని టార్గెట్ చేయాలి, వాళ్ళ ఉనికి కోల్పోకూడదు కాబట్టి, అది అక్కడ ఉండే ఒక దళం చాలా రాచకుండ దళం, చాలా ఫేమస్ దళం అది, కాబట్టి మా ఉనికి తగ్గిపోవద్దు అంటే ఇలాంటి భయానకమైన సంఘటనలు పడితే తప్ప పొలిటికల్ లీడర్స్ తిరగలేరన్న ఉద్దేశం. మావోయిస్టులు ఉనికి కోల్పోకూడదు అనుకున్నప్పుడంతా పొలిటికల్ లీడర్స్ని టార్గెట్ చేస్తుంటారు అంటారు. ఎగ్జాక్ట్లీ అంతే చేస్తుంటారు. అప్పుడున్న మావోయిస్టుల కల్చర్ వేరండి, అప్పుడు మంచి వాళ్ళు ఉండేవారు, నిజంగా చెడ్డవాళ్ళని చంపేవాళ్ళు, దళితుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు, మహిళల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు అంత మావోయిస్టు సిద్ధాంతంలో కూడా మార్పులు వచ్చినాయి, అందులో అంతా కూడా ఒక రకమైన ఏదో రకంగా అంటే ప్రత్యామ్నాయంగా ఏమి దొరకని వాళ్ళంతా అందులో చేరిన వాళ్ళు కానీ, అప్పట్లాగా హై ప్రొఫెషన్స్ ఉన్నవాళ్ళు, డాక్టర్సు ఇంజనీర్సు ఆ టాప్ ఉన్న ఎడ్యుకేషనిస్టులు ఎవరు లేరండి ఇప్పుడు నాకు తెలిసినంతవరకు. అది కూడా అంతగా పెద్దగా కరెక్ట్గా నడవట్లేదు. కరెక్ట్గా కనుక నడిచి ఉంటే ఇప్పుడు నడవాలి, నన్ను అడిగితే ఇప్పుడు నడిచి ఉంటే ఈ రోజులు ఈ వ్యవస్థలు ఇలా పాడైపోయేది కాదు. అందులో వ్యవస్థ పాడు కావడానికి మావోయిస్టులలో సరైన పంతాలు లేకపోవడము, సరైన వారు ఆ గ్రూప్లో లేకపోవడం అంటే కనీసం భయపడవాలి కదండి. ఇప్పుడు మనకున్న ప్రజాస్వామ్య పద్ధతుల్లో కోర్టుల చుట్టేళ్ళి ఒక రేప్ జరిగిందండి, నేను ఒక మహిళగా ఒక అమ్మగా బాధపడుతుంటాను, అది ఎప్పుడో కోర్టులకు వెళ్ళి మనం ఇంత కష్టపడి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాడిని పట్టిస్తే వాడు ఇలా వెళ్ళి అలా రేపుకెళ్ళి నోడు మంచి బెయిల్ తీసుకొని కనపడతా ఉంటే ఆ అమ్మాయి బాధ ఏంటి, ఆ ఫ్యామిలీ బాధ ఏంటి, ఎంత మానసికమైన క్షోభం ఉంటుంది. ఆ రోజులు ఇలా జరిగిన సంఘటనలు కానీ అప్పుడు ఏం చేసేవాళ్ళు, రాత్రి తీసుకుని పోయి వాడిని చంపేసేవారు,
లేకపోతే భూ కబ్జాదారులను కానీ పేదల సైడ్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా దాన్ని వేరే రూపాంతరాలు చెందినాయి. వేరే రూపం అంటే అంటే వాళ్ళు కూడా పెద్దగా ఓవరాల్ చెప్పండి, మావోయిస్టుల పంత ఇప్పుడు ఎప్పుడు ఎలా ఉందనుకుంటారు? ఇప్పుడు ప్రజలకు కష్టం జరిగినప్పుడు మావోలు ప్రజల కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు వచ్చేవాళ్ళు అని అనుకునే వాళ్ళు. రాజకీయాలలో ఉన్న కొంతవరకు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళని కొంత చాలా వరకు చర్చలని అదని పిలిపించడం, వాళ్ళని మొత్తం మట్టు పెట్టడం జరిగింది. వాళ్ళలో కొంత అదొక పెద్ద మైనస్. తర్వాత నిజంగా నిజాయితీ కన్నా వాళ్ళు కొంత తక్కువ అయ్యారేమో అందులో. అంటే ప్రజలకు హెల్ప్ చేయాలన్న సంకల్పం కాకుండా వాళ్ళు వేరే వ్యవహారాలు, కమిట్మెంట్లు, సెటిల్మెంట్లను లేకపోతే భయపెట్టించి బ్లాక్మెయిల్ చేసి దానికి వెళ్ళారు. కానీ రియల్గా ప్రజల మీద ఇష్యూస్ మీద వెళ్ళటం లేదనేది నా ఒపీనియన్. నేను ఒక దళితురాలంటే నా అనే కాదు, నాకు తప్పు చేస్తే ఎవరైనా ఒకే శిక్షించాల్సింది కదా. చట్టాలు ఎట్లాగో చేయట్లేదు అనుకున్నాం. ఒకప్పుడు నేను అలా అనుకునేదాన్ని, అబ్బా నక్సలేట్లు ఎవరినైనా చంపారు అంటే నిజంగా దళితుల దగ్గర రారు, గిరిజనుల దగ్గర రారు, ఎస్సీల దగ్గరకు రారు, మహిళల దగ్గర రారు, నిజంగా తప్పు చేసిన వాళ్ళని చంపేవాళ్ళు అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఉందండి అసలు దాని దాని అంటే పందా అంటే దాని స్టైల్ మారిపోయింది. అది ఏ కోణంలో మారిందో వాళ్ళకి తెలియదు. అది ఎలా కోణంలో మారింది అనుకో, ఎలా కోణంలో మారిందంటే వాళ్ళకి ఒక రకమైన చాలా స్ట్రాంగ్ వీళ్ళని కట్టడి చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు. వాళ్ళ ఉనికి ఎక్కడెక్కడితుందో అలాంటి వాటిని రానివ్వకుండా పోలీసులు చాలా నిబద్ధతతో వాళ్ళని కంట్రోల్ చేయడము, వాళ్ళ ఒక స్థావరాల మీద అటాక్ చేయడము, ఇలాంటివన్నీ మెయిన్ మెయిన్ లీడర్స్ని చేయడం, మళ్ళీ ఇంకొక లీడర్ ఎదగడము, వాళ్ళకి మళ్ళీ ఆ గ్రిప్పు రావాలి కదా. అలా రాకుండా ఏ ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కడొక్కడో వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడైతే ఇక్కడిక్కడే ఉండేవాళ్ళు మన దగ్గర, మా నియోజకవర్గాల్లో ఇప్పటికి కూడా వాళ్ళు సింపతైజర్స్ ఉంటారు. అయితే మొత్తం మీద రాజకీయ నాయకులు మాదిరిగానే మావోయిస్టులు కూడా స్వార్థపరులు ఎక్కువైపోయారని మీరు అంటారు? కొంతవరకు నేనైతే ఫీల్ అవుతాను, అది నా పర్సనల్ ఒపీనియన్. సరే, మరి ఇటీవల అరకులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు మట్టు పెట్టారు కదా, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఇంతకంటే కోట్లాది రూపాయలు స్కామ్లు చేసి నన్ను వదిలిపెట్టేసి ఒక ట్రైబల్ పర్సన్, ఒక సరే ప్రతి మనిషి తప్పులు చేస్తారండి, అనంత మాత్రం నా దానికి చంపేసి ఒక ట్రైబల్నే చంపడం అనేది అనైతికమైన చర్యగా నేను అంటున్నాను. అవతల వాళ్ళని వెళ్ళే ధైర్యం లేదేమో, అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళని టార్గెట్ చేయట్లేదు. అమాయక జనాల దగ్గరికి వెళ్ళి ఏదో కొంత స్వార్థం ఉంటుంది, కొంత ఏదో సంపాదించుకున్న ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు నువ్వు వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చు కదా. అన్యాయంగా అలా చంపడం అనేది అమానుషమైన చర్య. అది మీరు ఏదన్నా ఎన్ని కోట్లాది రూపాయలు స్కామ్లు చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు వేటాడట్లేదు మీరు? వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు? ఒక రేప్ చేసిన అమ్మాయి వెనకాల ఎందుకు పడట్లేదు మీరు? ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక ట్రైబల్ వ్యక్తిని ఎందుకండి మీరు హింసిస్తున్నారు? ఒక రకంగా మనకైతే ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంకా అడవిలోనే ఉన్నారు అమాయక జనాలు. ఎక్కడున్నారండి? ఇంకా ఇప్పుడు కూడా అడవి రాజ్యాలలోనే ఉన్నారు వాళ్ళంతా. ఇప్పుడు కూడా వాళ్ళకి నాగరికత కూడా రాని లేదు ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని ఎవరైనా ఎమ్మెల్యే అయ్యారు అంటే వాళ్ళు క్షమిస్తున్నారు. వాళ్ళ తప్పు వాళ్ళకి తెలుసు, వాళ్ళ లీడరే చేశారు, వాళ్ళు ఎమ్మెల్యే చేస్తున్నారు, వాళ్ళు క్షమిస్తున్నప్పుడు మీరు వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. సమాజంలో మార్పు తీసుకురావడం కోసమే వాళ్ళ జీవితాలను కూడా పణంగా పెట్టి అడవులు పాలయ్యామని మావోయిస్టులు చెప్తున్నారు. ఎస్, ఇది వాస్తవం కాదంటారా? చాలా వరకు వాస్తవమే. ఒకప్పుడు అది, ఇప్పుడు కొద్దిగా మారింది. ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్ళారన్నది అది వాళ్ళు వాళ్ళకున్న వ్యక్తిగత అభిప్రాయాలు మారి ఉండొచ్చు, వ్యవస్థ మీద కొంచెం పట్టు పోయి ఉండొచ్చు, మళ్ళీ వాళ్ళు కొంచెం జనాల్లో వెళ్ళాలంటే అంతస్త వాళ్ళ మనుషులు లేకపోవచ్చు. పెద్ద పెద్ద లీడర్స్ అంతా చనిపోవడం జరిగింది కదండి, ఎన్కౌంటర్స్ చేసి ఉండొచ్చు. ఇంకా మిగతా వాళ్ళకి మంచి లీడర్ ఉండాలి, ఎక్కడైనా ఒక లీడర్ ఉండాలి కదా. ఆ లీడర్ కరెక్ట్ అయిన వాడు ఉంటేనే కరెక్ట్ వాళ్ళని ఇచ్చేసి టార్గెట్ చేయడానికి ఉంటుంది. మావోయిస్టులో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేవాళ్ళు లేరంటారా? ఇప్పుడు నాకైతే ఇంక నేను అందులో లేను, కానీ మీరు నన్నే ఆ ప్రశ్నలు అడిగితే కరెక్ట్గా నేను చెప్పలేను. కాకపోతే ఒక రకంగా నేను నా విషయంలో జరిగింది, అది నా మీద కూడా ఆరోపణలు చేశారు. ఏమని, పుష్పలీల గారు ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకుంటారు, ప్రతి కాంట్రాక్ట్ అని అడుగుతారని అన్నప్పుడు వాళ్ళు మా దగ్గర సింపతైజర్స్ ఉంటారు. మార్నింగ్ మనం మామూలు జనాల మధ్యలో వచ్చి నిలబడేసి వింటారు. ఆ తర్వాత వాళ్ళు మీటింగ్స్ జరిగాయంట నాకు వేరే ఇన్ఫార్మర్స్ ఎవరో చాలా, మా వాళ్ళు కూడా ఎస్సీస్ కూడా ఉంటారు, అందులో చాలామంది ఉంటారు, నా ఫ్యాన్స్ కూడా ఉన్నారు అందులో చాలామంది. వాళ్ళు వెళ్ళేసి డిస్కషన్ చేసి ఏంటంటే ఇది నిజమేనా మరి ఆ మేడం అయినా, మాకు ఆడమొగ లేదు, తప్పు చేస్తే ఎవరినైనా శిక్షిస్తామని అనుకుంటే లేదు లేదు తప్పు, అసలు మన దగ్గర గన్ ఉంది, మనం అడవుల్లో తిరుగుతున్నాం, ఆ మేడం జస్ట్ ఒక పార్టీలో ఉన్నంత మాత్రాన ఆమె మనలాంటి వ్యక్తి, అలా సేమ్ మనలాంటి మైండే ఆమె, కాబట్టి మనం తప్పు ఆమెను అనడానికి లేదు అనుకుని వాళ్ళు నాకు అట్లా, వాళ్ళు కూడా నాకు ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఓకే, కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే మావోయిస్టుల అజెండానే మా అజెండా అన్నారు కదా ఎన్నికలప్పుడు, ఇప్పుడైతే మావోయిస్టుల అజెండా ఇప్పుడు లేదంటారా కేసీఆర్ గారు? అది మీరు కేసీఆర్ గారిని అడగాలండి, ఎందుకంటే కేసీఆర్ని అడగాలి, మావోయిస్ట్ గారిని, వాళ్ళ ఇద్దరిని కూర్చోబెట్టి ఆయన అప్పుడేమన్నాడు ఇప్పుడు ఎందుకు అనట్లేదు. మరి మాట ఇచ్చిన మనిషిగా కేసీఆర్ గారిని ఎట్లా మాట్లాడతామండి? మాటలు తప్పిన మహారాజు ఎవరన్నా ఉన్నాడు, దొర ఎవరన్నా ఉన్నాడు, ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే
అది ఎవరైనా అవార్డు ఏదైనా పెడితే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికే దక్కుతుంది. కేసీఆర్ గారిని అడగచ్చు, కానీ ప్రధాన ప్రతిపక్షం అంటే బీజేపీ పార్టీలో ఒక జాతీయ పార్టీలో మీరు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు కదా, అంటే మీ అభిప్రాయం నా పొలిటికల్ మీరు అడగండి, నేను చెప్తాను. కానీ అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, కేసీఆర్ గారు మావోయిస్ట్ అజెండానే మా అజెండా అని చెప్పి వచ్చారు కదా అధికారంలోకి, నిజంగా అలాంటి అజెండా ఉందని మీరు భావిస్తున్నారా? ఏదైనా చెప్పింది చేయకపోతే వాళ్ళు ఒక లెటర్ వేసేసి గతంలో బాబు నువ్వు జైలవుది నీ సంగతి చెప్తామని భయపెట్టించేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఇంత పెద్ద దాంట్లో ఉండి ఆయన మా ఏజెంటా ఆయన ఏజెంటా అన్న కేసీఆర్ గారిని ఇంతవరకు వాళ్ళు ఏం అనట్లేదు. అంటే ఏం జరిగింది ఇక్కడ, ఏం జరుగుతుంది? అది వాళ్ళిద్దరి మధ్యలో లోపాయకరంగా ఏమైనా ఉందా? ఇంత జరుగుతుంది, దళితులను మోసం చేస్తేవి, ఎస్టీలను మోసం చేస్తేవి, మహిళలను మోసం చేస్తేవి, నిరుద్యోగులను మోసం చేస్తేవి, అందరిని మోసం చేస్తేవి. మీరు మీ ఏంటంటే నేనేం చెప్తా అదే తెలంగాణ మొత్తం నేను చెప్పినట్టే ఇంటర్నల్ లెవెల్లో అందరూ అలాగే తయారయ్యారు కదా, అన్ని పార్టీలు అలాగే ఉన్నారు కదా. మూడు పిల్లలకు పంచాద పెట్టిండు, 500 రూపాయలు మూడు పిల్లలకి ఇద్దరికి వస్తుండే, 500 ఆ పెళ్ళాంకి వస్తుండే, 500 మూడుకి వస్తుండే. ఇప్పుడు తీసేసి పెళ్ళాంకి ఇవ్వకుండా మూడుకి ఇవ్వండి, ఎవరికో ఒకరికి ఇచ్చిండు. అంటే మొగుంది ఆమెను అడుకోవాలి, పెళ్ళాం దగ్గర ఈడని అడుకోవాలి, అట్లా పంచాది పెట్టిండా. రైతు బంధు పథకము ఎవరిని అడిగి ఇచ్చిండండి? ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎట్లా పంచితే అది ఏదన్నా మళ్ళీ ప్రాబ్లం వస్తుందని తెలివిగా ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళకి 4000 ఇచ్చినా 4000 ఇచ్చినా ఇస్తే ఆపేస్తే ఇప్పుడు ఎట్లా అని ఇప్పుడు అంటాడండి? ఎవడు ఇవ్వనండి నిన్ను? ఇంతకు ముందులాగా అసలు ఆయన ఇచ్చిన డబ్బులు డైరెక్ట్ బ్యాంకులు కడితే వాళ్ళకి రుణాలు మాఫీ అయిపోయేది కదండి. ఒకటి పాస్బుక్లు అన్న చేతిలో ఉన్నాయండి. ఇప్పుడు ఎవడికి ఇచ్చాడు? 100 ఎకరాలు ఉన్నోడికి ఇస్తావు, కౌలుదారులకు ఇవ్వవా? యజమానికి ఇస్తే కౌలుదారు చట్టం ఉంది కదా, అరే ఆ రకంగా వాళ్ళకి ఇచ్చి ఆదుకున్నావా నువ్వేమన్నా? షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఎవరు కావాలండి? ఆడ కన్నోడు ఆడ పెళ్లి చేసుకోడు, ఈయన ఇచ్చిన పైసలతో చేస్తామంటారా? మాకు పెళ్లిలే వద్దు, చదువుకుంటాం మేము ఆడపిల్లలం. చేసుకోలేని పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారు కదా పేదలు, అలాంటి వారి కోసం కళ్యాణ లక్ష్మి ఎవరి కోసం అండి? ఎవరు అడుగుతున్నారండి? మీకు పెళ్లిలు చేయమని ఈ రోజులు ఆడపిల్లలు ఏ పిల్లలు అడగట్లేదు, పేరెంట్స్ కూడా అంత దరిద్రమైన పరిస్థితులు ఎవరు లేరు. మధ్యతరగతి వాళ్ళని ఎక్కువ పర్సంటేజ్ ఉన్నా చదివిస్తున్నారు అమ్మాయిలు, గ్రాడ్యుయేషన్ చేస్తాము ఫర్దర్ స్టడీస్ కోసం పంపిస్తామంటున్నారు తప్ప 12 ఏళ్ళకు 15 ఏళ్ళకు పెళ్లి చేస్తాము, నువ్వు ఇచ్చిన పెళ్లి పైసల కోసం చేసే ఉన్న పేదరికాలంలో ఉన్న వాళ్ళు అంత పరిస్థితుల్లో ఎవరైతే లేరు. ఇకపోతే డబుల్ బెడ్రూమ్ హౌస్ అని విడతల వారిగా డబుల్ బెడ్రూమ్ హౌస్లు కడుతున్నారు, దళితులకు భూమి అన్నారు అది కూడా సేకరిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా పెద్దలు. అయితే కొంగర్ కలాం దగ్గర పెద్ద ఎత్తున లక్షలాది మంది తెలంగాణ ప్రజలను పిలిపించి మీటింగ్ పెట్టిన అనంతరమే కదా ఆయన ముందస్తు ఎన్నికలు వెళ్ళింది, అక్కడికి వెళ్ళి ప్రజలతో మాట్లాడిన తర్వాతనే కదా. అంటే ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్లు ఇవన్నీ చేయడం లేదంటారా కేసీఆర్ గారు? ఎక్కడ చేసింటండి, ఎన్ని చేసింటండి? నిజవర్గానికి ఎన్ని లెక్క లేదా అండి? అన్ని తెలియదా ప్రజలకు ఎవరికి ఇచ్చిండ అన్నది? ఏ ఇండ్లు వచ్చినాయి? పాపం గతంలో ఇందిరమ్మ ఇళ్ళు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ బిల్లులు రానికుండా చేసి ఈ ఇండ్లు ఇస్తారని ఈ ఇండ్లు రాకపోయి ఆ ఇండ్లు రాకపోయి ఏ ఇల్లు లేకపోతే ఈయన ఇస్తాడు ఇస్తాడు ఇస్తా అని చెప్పి ఆ ఎలక్షన్లో చెప్పిన మాటలు నమ్మేసిండ్రు. గతం ఆ లెవెల్ని ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆయన కట్టుకుంది ఎక్కడో రోల్ మోడల్లో కొన్ని నియోజకవర్గాల్లో, హరీష్ రావు దగ్గర ఆయన మళ్ళీ గెలవాలి కాబట్టి, కొడుకు దగ్గర గెలవాలి కాబట్టి, బిడ్డ దగ్గర గెలవాలి కాబట్టి, ఆయన అనుకున్న వాళ్ళు ఆయనతో లావాదేవీలు జరిగిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఏమైనా కొన్ని శాంపిల్ ఇచ్చిండొచ్చు. మొత్తం రాష్ట్రం అంతా ఇచ్చేసిండ. గతంలో మీరు టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళినప్పుడు ఇంద్రుడు చంద్రుడు లాగా చూశారు మీరు కేసీఆర్ గారిని, ఇప్పుడు ఎందుకు మీరు కేసీఆర్ గారిని అంత భయంకరంగా చిత్రీకరిస్తున్నారు? 1 మినిట్, నేను పో, నేను ఏ పార్టీలో చేరినా నేను నేనుగా వెళ్ళను, వాళ్ళు పిలిస్తేనే వెళ్తాను. కేసీఆర్ గారు డైరెక్ట్గా ఢిల్లీ నుంచి నాకు ఫోన్ చేసి, అమ్మా ఈ ఉద్యమంలో నువ్వు రావాలి అని ఆయన స్వయంగా పిలిస్తే వెళ్ళి జాయిన్ అయ్యాను. అప్పుడప్పుడే ఆ ఉద్యమం స్టార్ట్ అయ్యింది కాబట్టి ఆ ఉద్యమంలో నిజంగా కూడా అన్నా నేను తెలంగాణ ఆడబిడ్డని, ఉప్పు కారం తింటాం రోషం ఎక్కువ ఉంటుంది మనకి, ఈ ఉద్యమంలో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను ఉప్పు కారం తినరా తింటారు కానీ రోషం పాత్రకు వచ్చేసరికి రాయలసీమ రోషం అనేది సినిమాలే తీస్తుంటారు కదా తెలంగాణలో, అంతకన్నా ఖతర్నా పోలే ఎక్కువ తింటాము, కోపం రోషం బాగా ఎక్కువ ఉంటుంది, ఒక్క మాట అన్నామంటే కడపకూడదు ఒక్కము. ఆ లెవెల్లో ఉండేది ఏదైనా ఉందంటే తెలంగాణ ఆడబిడ్డకు పర్టికులర్గా ఉంటుంది. ఆడ తాగరా, ఆడ చుట్టాలు తాగరా, ఆడ కూడా తాగుతారు, చుట్టాలు తాగుతారు, ఆడ సిగాలు ఊగుతారు, ఆడ అంకాలు అమ్మాలంటారు, ఇక్కడ పోలేరమ్మలు అన్నట్టు ఇక్కడ మంకాలు అమ్మాలంటారు, ఇక్కడ సాగులకు దందాలు డాన్సులు చేస్తారు, తాగుతారు, ఆడ కూడా తాగుతారు. తాగుడు అనేదానికి క్రైటీరియా తీసుకోకుండా ఉంటే ఆడ మా అయ్య తాగలే, మా తాత వెనకటి ఎప్పుడో తాగిండ్రు, మా అయ్యలు తాగలే, మేము తాగలే, మాకు అసలు తెలియదు. అయ్యా అయ్యలు నాన్నలు ఎవ్వరు కూడా రాజకీయాల్లో లేరు, మీరు రాజకీయాలకు వచ్చారు కదా అయితే తాగాల, మీరు అంటున్నారు కదా మా అయ్య తాగలే మా అమ్మ. అవును సార్, రాజకీయం వేరు తాగుడు వేరు, అంటే రాజకీయంలో ఉన్న వాళ్ళు తాగాలని ఏమన్నా రూల్ ఉందా? పర్టికులర్ మహిళలు తాగాలని రూల్ ఉందా? దాని వరకు మా ఇంట్లోకి రావాలంటే ఎప్పుడు భయపడతారు, మందు తాగిన ఉండాలంటే. మా ఇంట్లో సిగరెట్ తాగడం అలవాట్లు లేవు, మందు తాగేట వాళ్ళు మా ఇంట్లోకి రారు, వచ్చినా
ఎక్కువసేపు ఉండరు, వెళ్ళిపోవాల్సిందే. సొంత వాళ్ళైనా సరే, అమ్మ మా బావ దాగుడు, మా ఇంట్లో మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండదు అనే కనుక దూరంగా ఉండాల్సిన వాళ్ళే తప్ప మేము పెద్దగా ఆ లెవెల్లో ఉండే క్యారెక్టర్స్ కాదు. ఓకే, అది ఈ పప్పు సావాలంటే మా తాత తాగండి, మా బండి రామయ్య తాత తాగండి, మా డాడీ వాళ్ళ డాడీ తాగండు, మళ్ళీ మా వాళ్ళు ఎవరు తాగుతారు? అంత రోజులు లేవు, అది లేవులు నాకు. టీఆర్ఎస్లో టీఆర్ఎస్లో అసలు మహిళలకు ఆ రోజుల్లో ఎంట్రీనే సరిగ్గా లేదు. నేను వెళ్ళిన ఆ కాలంలో అంత పెద్దగా ఏం లేదు. అప్పుడప్పుడే కొద్ది కొద్దిగా చిన్న చిన్న వాళ్ళు వస్తున్నారు. ఆ టాప్ లెవెల్ ఉన్నదాన్ని నేను ఒక్కదానే ఉన్నాను. కానీ ఆయన ఎక్కడ ఏ రోజు కూడా పర్సనల్గా అమ్మాయి ఉద్యమంలో నువ్వు వచ్చి రా కూర్చొని నన్ను ఎప్పుడు ఆయన ఇన్వైట్ కూడా చేయలేదు. ఇకపోతే ఇబ్రహీంపట్నం గురించి తీసుకుంటే, మీకు మొదటిసారిగా 1999 అవకాశం వచ్చింది, వచ్చి రాగానే ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత మంత్రి అయ్యారు. మహిళా విభాగము, ఎస్సీ సామాజిక వర్గం రెండు ఈక్వేషన్లు కలిసి రావడంతో మీరు ఒకపాటుగా మంత్రి కూడా అయిపోయారు. సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా మీరు బాధ్యతలు చేపట్టారు. కానీ రాజకీయంగా పుష్పలీల గారి ఎదుగుదలకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఎక్కువగా దోహదపడ్డారు. 100% ఓకే. అలాంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు తర్వాత పుష్పలీల గారికి ఎందుకు గ్యాప్ వచ్చింది? ఎప్పుడు పొద్దున్న లేవంగానే నీ బాంచెను అని అనాలి. అన్న పొద్దున్న నేను ఏం చేయాలి అని అడగాలి. నీ ఎంబడి రావాలా అని అడగాలి. అడగగలనా నేను? నేను వ్యక్తిత్వంగా అంటే ఇండివిజువల్గా ఒక లీడర్గా ఉండి ఎదిగిన క్యారెక్టర్ నాది. ఒక ఉద్యమం నుంచి వచ్చిన లేడీ నేను. అలా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంఆర్పీఎస్ ఉద్యమం నుంచి వచ్చిందని, అరెస్ట్ అయ్యిందని, ఎంఆర్పీఎస్ బిల్లును తర్వాత నేను ఏబీసీడీ వర్గీకరణలో మంత్రి అయిన తర్వాత బిల్లు పాస్ చేసిందని, నా చేతుల మీద 2 సంవత్సరాలు ఆ ఫ్రూట్స్ మాదిలో అనుభవించారు ఆ రోజుల్లో, తర్వాత మళ్ళీ మా సోదరులు సుప్రీంకోర్టులో వేయడం, ఆ రకంగా వచ్చిందని నేను వచ్చిందని వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అంటే, ఎప్పుడూ ఎమ్మెల్యే టికెట్ లోకల్ వాళ్ళకి ఇచ్చుకోలేదు. దేవేంద్ర గౌడ్ గారు ప్లస్ ఇక్కడ ఉన్నప్పటికి కూడా కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎప్పుడు ఇవ్వలేదు. కానీ అప్పటికి వచ్చేసరికి బీజేపీతో అలయన్స్ ఉండడం వల్ల కార్యకర్తలు మొత్తం అంతా లేదు ఈసారి మనమే తీసుకోవాలని ప్రెషర్ పెట్టడం వల్ల అప్పుడు ఒక మహిళగా నాకు అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు సరే నేను కొత్తగా వచ్చిందని వాళ్ళు ఏమనుకున్నారు? అమాయకురాలు కదా, మనం ఏం చెప్తే అది కూర్చుంటుందని. అంతెందుకు వాళ్ళకి ఏంటంటే పొద్దున్న లేచి వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలి మనం. వాళ్ళ ఆలోచన పరంగానే పనులు చేయాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక ఎమ్మెల్యేగా నా ఇంటి దగ్గర ఒక మనిషి రాకూడదు. కాబట్టి ఎవరైనా వచ్చారంటే వాడిని వాయించడం, వాడి మీద కేసులు బనాయించడం ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈ మధ్య కాలంలో అట్రాసిటీ కేసును బుక్ చేశాను మనం ఆయన మీద ఉద్యమంలో. ఎలా అంటే ఏమన్నాడు, పోయి నియోజకవర్గంలో ఒక నేను మహిళ కాబట్టి, ఒక ఎస్సీని కాబట్టి ఆమె ఏం చేసింది లేనేలేదు నియోజకవర్గానికి, ఆమె చేసింది ఏంది, రిజర్వేషన్ మీద సీట్ వచ్చిన ఆమె అని ఈ టైప్లో మాట్లాడడం వల్ల నేను అట్రాసిటీ కేసు ఆయన మీద బుక్ చేయడం అని అరెస్ట్ చేయించాలి. తర్వాత ఆయనను ఓడగొట్టడానికి కంకణం కట్టుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అదే ఉంది. అయితే వాళ్ళందరూ ఐక్యమయ్యి ఎస్సీలు బీసీలు మైనార్టీలంతా కూడా ఒక ఐక్యమయ్యాం. అయ్యి ఇబ్రహీంపట్నంలో ఒక పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఒకటే శబ్దం, మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఓడగొడతామని మేమందరం ఇంటర్నల్గా కూడా ప్రతిజ్ఞ చేసుకున్నాం. ఆయన ఎంత డబ్బులన్నా ఉండనియండి, ఏమన్నా ఉండాలి. ఈసారి కనుక ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి లాంటి వారిని కేసీఆర్ టికెట్ ఇచ్చాడు కాబట్టి ఇంకా గెలుపు గెలుస్తామనుకుంటున్నాడు కదా, ఆ గెలిచే దాంట్లో ఫస్ట్ లిస్ట్లో ఉంటాడు ఈయన. ఇంకా కొంతమంది మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉద్యమంలో లేని వాడిని మంత్రులు వేసుకొని ఓ ఉద్యమం లీడర్లు అందరిని తన్నిచ్చినోడు, ఊరికిచ్చి కొట్టించినోళ్ళని వాళ్ళని మంత్రులుగా పెట్టుకొని వాళ్ళు తెలంగాణ పెద్ద త్యాగం చేసిన వాళ్ళకి వాళ్ళని పెట్టుకున్నాడు. వీళ్ళు కొంతవరకు నాశనం చేస్తారు. కాబట్టి ఈయన ఇప్పుడు టికెట్లు ఇచ్చారు కదండి, అన్నీ గెలుస్తాను అన్నట్టున్నారు కదండి, అందులో సగానే సగం మంది కాదు కదా, 75% పర్సన్స్ ఓడిపోతారు. సర్వే చేశారు మీరు? 100% ఏ నియోజకవర్గం వెళ్ళినా మా నేనేం సర్వే, నా సర్వేతో పాటు మీ టీవీలో ఉన్న రిపోర్ట్స్, అందులో ఉన్న వితండ పార్టీలోనే ఉన్న వాళ్ళు, వాళ్ళు టికెట్ రాని వాళ్ళు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ప్లస్ కొత్తగా లీడర్షిప్లో ఈయన నమ్ముకొని కొన్ని లక్షలు జీవితాలు ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసుకున్న వాళ్ళు, ఉన్న రూపాయి కూడా సంపాదించకుండా ఆ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి నుంచి పనిచేసిన వాళ్ళు, టికెట్ ఆశిస్తున్న వాళ్ళు, అమరవీరుల కుటుంబాలు, ఎవరైతే తెలంగాణ కోసం చనిపోయిన బిడ్డలు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇంతమందిని కాదని, అలాగే ఉద్యమాల్లో పనిచేసిన గద్దర్ లాంటి వాళ్ళని, విమలక్క లాంటి వాళ్ళని ఎన్ని హింసలు పెడుతున్నాడు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఐక్యమైపోయారు. కాబట్టి కేసీఆర్ ఒక్కటి తెచ్చిన తెలంగాణ అని చెప్పుకోవడం మోసపూరితమైన మాట. గద్దర్ గారిని విమలక్క గారిని హింసలు పెడుతున్నారా? పెట్టలేదా మరి. ఈ మధ్యకాలంలో విమలక్క ఆఫీస్ను మొత్తం కూలదూసేయడం, ఆమెను ఖాళీ చేయించడం, చాలా హింస పెట్టానండి. అట్లా ఆయన ఎక్కడైనా కూడా ఉద్యమకారులను ఒక పక్కన, కోదండరామే లైవ్ ఎగ్జాంపుల్ కదండి. కోదండరామ్ గారు లేకపోతే ఉద్యమమే లేదన్నవాడిని వాడుకొని తర్వాత ఎలా వాడేసింది ఆయన, ఆయన తీసి ఎక్కడ పడేశాడు చూశారు కదా, ఇదే లైవ్లీ ఎగ్జాంపుల్ ఆయన మోసపూరితమైన మాటలు. అసలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి నయీంతో సంబంధాలు ఉంటాయంటున్నారు, అది చాలా వరకు ప్రజలు అక్కడ అన్నది నేను కాదండి, ఇది వార్తల్లో కూడా వచ్చి కబ్జా కోరు అన్నారు. 100% ఇప్పుడు మా ఇబ్రహీంపట్నంలోనే మీకు చూపిస్తారు 800 ఎకరాలు ఇప్పుడు కబ్జా చేశారు బస్టాండ్ వెనకాల. దాదాపు 100 ఎకరాలు 200 ఎకరాలు ఒక ఎకరం అమ్ముకుంటే దాదాపు 100 రూపాయలు డబ్బులు వచ్చే లెవెల్లో ఉన్న ల్యాండ్స్ అన్ని ఆక్యుపై చేశారు. ఎన్నో అలిగేషన్స్ ఉన్నాయి. అలాంటి అలిగేషన్స్ ఉన్న అతన్ని పట్టుకొని టికెట్ ఇవ్వడం ఏంటండి?
సరే మీకు ఆయనకు ఎందుకు ఎక్కడ చెడింది అంటే మిమ్మల్ని ప్రతిరోజు నాకు పర్సనల్ ఏం లేదండి, ఆయనకి నాకు పర్సనల్ ఏం లేదు. ఆయన పార్టీలు అంటే నాకు పర్సనల్గా లేదు, కానీ ఒక మహిళగా నన్ను అవమానపరిచిండు ఒక దళిత నేలగా. అక్కడ కొంచెం నేను హర్ట్ అయ్యాను. ఆ విషయం ఒకటే కాకుండా పర్సనల్గా ఎందుకు మహిళగా మిమ్మల్ని హర్ట్ చేశారంటే హర్ట్ చేశాడు ఏ విషయంలో హర్ట్ చేశారు అదే ఆమె ఏం చేసింది అని అని మాట్లాడమంటే ఒక మహిళ మీ మీద బోల్డ్ ఆశలతో మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తే ఆయన మిమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తే మీరు కనీసం మాత్రం కూడా ఆయన గౌరవించలేదు. కనీసం ఏదన్నా ఆయన మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా పని చెప్పినా చేసేవారు. ముఖ్యంగా ప్రోగ్రామ్స్కు వెళితే ప్రజల సంక్షేమం గురించి మాట్లాడడం కన్నా మీరు మేకప్లు చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆ రోజు నాకు మేకప్ నాకు 24 గంటల్లో 13 గంటలు పనిచేసిన ఎవరైనా ఉన్నారు చంద్రబాబు నాయుడు 12 గంటలు పనిచేసిన నడిని 13 గంటలు పనిచేసిన అడవులు చెట్లు గుట్టలు నేను తిరగని ప్రాంతం లేదు. ఒక మండలం నుంచి వెళ్తే వెళ్తే నాకు మేకప్ వేసుకున్నాడు ఆడ మోహన్ ఎప్పుడు ఉంటుంది ఆడలు ఆడదాని అయితే తెలుస్తుంది నీకేమేమి ఉంటాయి ఆడలో బదలాన్ని ఏమేమి పెట్టుకుంటారో నీకు పెళ్ళం లేదా అడుగు చెప్తా ఆ కిట్ ఏంది పెట్టుకుంటుందో నన్ను అడుగు. అప్పుడు ప్రజల గురించి ఈ రోజు నేను ఎంత అభిమానులు ఉన్నారు నాకు ఇబ్రాహీంపట్నం లాంటి ఇప్పుడు కూడా 15 సంవత్సరాలు అక్క అమ్మ అన్న లేకుండా నన్ను అసలు లేకుండా పలకరించకుండా ఉండని వాళ్ళు కొంత లక్షల మంది ఉంటారు. అంటే ఒక వ్యక్తి పవర్లో ఉన్నా లేకపోయినా అదే లెవెల్లో మర్యాదను ఈరోజు కాపాడుకున్నాను అంటే నా నీతి నా జిత నిజాయితీ నా పనితీరు. నేను ఎందుకుంటున్నాను రాజకీయంలో, నాకు అవసరం లేదు రాజకీయంలో, కానీ ఎందుకుంటున్నాను నాలాంటి గట్స్ ఉన్న లేడీ ఇంత ఇన్ని రకాలుగా ఉన్న లేడీ ఎవరూ లేరు కాబట్టి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని మహిళలు రాజకీయంలో రావాలి, తెలంగాణ ఆడబిడ్డలు రావాలి అనే దాంతో నేను ఈ రాజకీయాలు ఉన్నాను. అవసరం లేదు నాకు, అసలు నిజంగా చూస్తే కూడా నాకు అవసరం లేదు. నా లెవెల్లో నేను నాకు దేవుడిచ్చిన దాంట్లో నేను చేసింది, నాకు ఆల్రెడీ మాజీ మంత్రి ఉంది, నా పనితీరు ఉంది, నేను చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, ప్రతి మహిళల గురించి ఉంది. ఎయిడ్స్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కానివ్వండి, ఏ మహిళ కూడా మాట్లాడని సబ్జెక్టులు నేను మాట్లాడేవాళ్ళని చైతన్యం చేయడంలో కానివ్వండి. ఈరోజు అసెంబ్లీలో మ్యారేజ్ ఏదైతే రిజిస్ట్రేషన్ యాక్ట్ గురించి మాట్లాడిందని నేను, ఎయిడ్స్ గురించి మాట్లాడి చట్టం తీసుకొచ్చిందని నేను, ఇంత రెండింటి సబ్జెక్టు. ఎయిడ్స్లో ఇంతకుముందు పరీక్షలు చేయమని ఎక్కడ లేదండి. భర్త పెళ్లి కాక ముందే మన పెళ్ళి అబ్బాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ముందు టెస్ట్ చేసి అబ్బాయిని పెళ్లికి సంబంధానికి ఒప్పుకోమని చెప్పాను నేను. ఎందుకు మరి నంబర్ వన్ అవుతుంది, అందరు బాపన వాళ్ళు మన చేపలు మాయమవుతున్నాయి కదా. ఎయిడ్స్లో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఆ రోజు నేనున్న మంత్రిగా ఉన్నప్పుడు నంబర్ వన్గా ఉండింది. దానికి కారణం ఏంటి అంటే ఏదో ఒక రకంగా నష్టపోతున్నాం. మనకు తెలియని ప్రచ్ఛన్న యుద్ధం, బాంబులు అవసరం లేదు, మనిషి మనే తను అంతం చేసుకునే వల్ల ఇది మా ఎయిడ్స్ జబ్బు వస్తుందని చెప్పడం కోసమని, ఇది ఒక ఆడపిల్లల అమాయకమైన ఆడపిల్లలు బలి కావద్దన్న ఉద్దేశంతో నేను ఇది చేసినప్పుడు ఇది పెద్ద చర్చ కూడా జరిగింది కాలేజీలో స్టూడెంట్స్లో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదు పుష్పలేల్ గారు చెప్పింది సమంజసమే, ఏ తప్పు చేయకుండా నిజాయితీగా ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది నిజంగా మంచిదే, ఇది ఎయిడ్స్ కంట్రోల్ చేయడానికి ప్రివెన్షన్ లాగా పనికొస్తుంది, ఒక నిజాయితీగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ పిల్లలు గురి కాకుండా ఉండడం కోసం ఉంటుంది అని చెప్పి ఆ రోజు అది హౌస్లో బిల్లు పెట్టడం జరిగింది. అలాగే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్, అంతకుముందు పెళ్ళిళ్ళు మ్యారేజ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే రిజిస్ట్రేషన్ యాక్ట్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. ఆ రోజు మేము మాట్లాడిన చట్టం ప్రకారంగా ఎవరు పెళ్లి చేసుకున్నా పెళ్ళికి రండి, భోజనం చేయండి, తాంబూలాలు స్వీకరించిన అన్నవాళ్ళు, ఏ నా కొడుకు ఈరోజు కట్నం తీసుకొని చచ్చిపోతుంటే ఆడపిల్లలు చచ్చిపోతే ఏ నా కొడుకు వస్తలేడు. చూశారు కదా మీరు, తినిపోయిన బంధువులు రారు, మాట్లాడిన పెద్ద మనుషులు రారు, సంబంధం చూసిన వాడు రాడు, పాపం ఆ పిల్ల చచ్చిపోతుంటే చూసేవాడు ఎవడున్నాడు. అదే కనుక రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే ఆ సాక్షి సంతకాలు అక్కడ పెట్టినట్టయితే ఆ అమ్మాయికి ఏదన్నప్పుడు పెళ్లిలో ఇబ్బంది వచ్చినప్పుడు లేకపోతే సంసారంలో ఇబ్బంది వచ్చినప్పుడు హస్బెండ్ని అడగడాని కోసం ఈ పెళ్లి పెద్దలుగా ఉన్నవాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ యాక్ట్ చేసుకోవడం వల్ల వాడు ఇంకో పెళ్లి చేసుకోకుండా కంట్రోల్ చేయడం, అలాగే ఆ అమ్మాయి కూడా ఒక సెక్యూరిటీ ఉంటుందన్న ఉద్దేశంతో ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకున్నా సరే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయ్యింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారితో పాటు దేవేంద్ర గౌడ్ గారు కూడా మీకు దూరం అయ్యారు. దేవేంద్ర గౌడ్ గారు మీరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులు అయ్యారు. అయితే రంగారెడ్డి జిల్లాలో మీరు ఇద్దరు మంత్రులు, దేవేంద్ర గౌడ్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా ఒక శిష్యుడు లాంటి వారే, అయితే ఒక్కసారిగా ఇద్దరు కూడా మిమ్మల్ని దూరం పెట్టారు. ఇందుకు కారణము పుష్పలీల గారి యొక్క చర్యలే అంటుండేవారు. అంటే నాకు దేవేంద్ర గౌడ్ గారితో పర్సనల్గా ఎప్పుడూ లేదు, ఆయనతో నాకు మంచి ఇప్పటికి కూడా మొన్న కూడా వాళ్ళపై ఎంపీగా పనిచేస్తే వికారాబాద్ టికెట్ తెచ్చుకున్నారు, నేను ఎమ్మెల్యేగా టికెట్ తీసుకున్నప్పుడు నేను వెళ్ళడం మాట్లాడడం జరిగింది. మా ఇద్దరికి పెద్దగా ఏం లేదు, ఎందుకు అంటే ఆయన మంత్రిగా ఉన్నవాడైతే నాకు మంత్రి పదవి ఇచ్చినప్పుడే చాలా వరకు ఆయన డైరెక్ట్గా నన్ను అనగాల్సి ఉండే, కానీ అది ఇంటర్నల్లో ఉండొచ్చేమో కానీ బయటకు మాత్రం నాకు ఎప్పుడు విభేదించలేదు. ఆయన మంచిరెడ్డి కిషన్ రెడ్డి డైరెక్ట్గా నా మీద అటాక్లు చేయించిన రోజులు ఉన్నాయి. వితిన్ ద పార్టీనే ఉండి పార్టీలోనే ఉండి ఆమె మీటింగ్ సక్సెస్ కానివ్వద్దు అని వాళ్ళ అనుచరులకు ఫోన్లు చేయడము, అక్కడ జనాలు రావద్దని చెప్పండి, పేపర్లో న్యూస్ రావనివ్వద్దని చెప్పండి, అలాంటి చాలా చర్చలు చేశారు. ఇప్పటికీ బతికే ఉన్నారు చాలామంది,
ఆయన నమ్ముకొని ఉన్న వాళ్ళు కొంతమంది ఆయన విడిపోయి చాలా అనుగులు ఉన్నారు, క్లోజ్గా ఉన్న వాళ్ళు ఇప్పటి కూడా ప్రలోభ పెడుతున్నారు టీడీపీలో అలాగే పట్టుకొని ఉన్న కేడర్ ఉన్న వాళ్ళని. ఇప్పుడు కూడా మీకు 2 లక్షలు ఇస్తాను రండి రానా పార్టీలకి అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకండి పిలవాల్సిన అవసరం ఏముంది? సార్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని రాజకీయంగా అంత ప్రోత్సహించినప్పుడు ఆయనకి ఇష్టం లేని మేకప్ ఎందుకు వేసుకునేవారు మీరు? అసలు మేకప్ అంటారు ఆయనకు దొరకలేదా ఆయనకు అనుకుందా? మీరెందుకు అడుగుతున్నారు సార్? నేను అందంగా కనపడడం మీకు కంటగిప్పుకున్నాడు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి ఇష్టం లేకపోయింది ఆయన ఇష్టంతో నాకేమండి? ఆయన నాకు ఆయన పర్మిషన్ అడుగు మేకప్ వేసుకోలే మీరు ఇక్కడే ఉన్నారు అంటే ఆధిపత్యం కింద నన్ను బతకమంటారని ప్రోత్సహించారు కదా. ఆధిపత్యం ప్రోత్సహించడం రోజు నీ బాధ్య నేను కాలుమొక్కమాట. నేను చదువుకున్నదా అని ఆమె ఎడ్యుకేటెడ్, నేను ఒక మంచి లెవెల్లో ఉంది, నాకు ఆలోచన శక్తి ఉంది, నేను డిపెండెంట్ కాదు, ఏది మంచిదో ఏదో చెడో అని నిర్ణయం తీసుకునే శక్తి ఉన్నదాన్ని. నాకు పొద్దున్న లేచి నిన్ను అడుగుతాను అనుకో, నువ్వు గెస్ చేస్తే నీకు అవమానం జరిగితే నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నన్ను ఏం చేయమంటావు నా దగ్గర మందు లేదు దానికి? ఇంత పరిజ్ఞానం ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది పుష్పలీల గారికి, మరి ఇన్ని పార్టీలు ఎందుకు మారారు? గతంలో అంటే టీడీపీలో మీరు తొలిసారి 1999 ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు మంత్రిపది వరించడానికి కారణం కూడా అంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కావచ్చు, దేవేంద్ర గౌడ్ గారు ప్రోత్సహించడము, రంగారెడ్డి జిల్లాలో సబితారెడ్డి అంటే చేవెల చెల్లెమ్మగా పేరు ఉందిన సబితా ఇంద్రారెడ్డి గారి సబితారెడ్డి గారు ఉన్నారు కదా, ఆమెను ఆమెకు చెక్కు పెట్టడానికే మీకు మంత్రి పదవి ఇచ్చారు. తప్పది. మంత్రి పదవి ఇచ్చి ఇవ్వగానే ఒక్కసారిగా మీరు మీలో ఆశ రేగింది, సంక్షేమ శాఖలో అంటే మీరు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కదా, హాస్టల్ వార్డెన్లకు నెల మామూలు విధించి మరి అక్కడ నుంచి డిడబ్ల్యూ డిఎస్డబ్ల్యూలో నుంచి మామూలు పిండుకున్నారు, తరలించేశారు మొత్తం కూడా, వ్యాపారం అయం చేశారు, అవినీతికి ఆజ్యం పోశారు పుష్పలీల గారు అని ఫస్ట్ పాయింట్. రాజకీయంలో ఆడవాళ్ళు రారు, దట్ ఒకవేళ ఆడవాళ్ళు వస్తే అవినీతి అనేది పర్సంటేజ్ చాలా జీరో ఉంటది, అందులో జీరో దాంట్లో ఫస్ట్ నేనుంటా. ఫస్ట్ పాయింట్ అవినీతి అనేది అది నాకు ఎట్లుంటుందో నాకు తెలీదు. మూడోది అది తీసుకుంది డీడీల దగ్గర డబ్బులు తీసుకుంది అంటున్నారు కదా, ఒక్క డీడీ నెంబర్ ఏంటి సార్? ఇప్పుడే లైవ్లో పెట్టి అడగండి, ఎవడనే నేను ఇచ్చినాను మేడం తీసుకుంది అంటే మీరు ఏం చెప్తే నేను అది వింటాను. కానీ ఇవ్వలేదు అని మీరు అంటే మాత్రం అలిగేషన్ మీకు ఎవడికి ఇచ్చిండో ఆన్ అడ్రస్ ఇవ్వండి. సోషల్ వెల్ఫేర్ ఒక డిఎస్డబ్ల్యూతో కూడా మీకు పెద్ద ఎత్తున వాగ్వేదం జరిగింది, అతను కూడా మీకు ఎదురు తిరిగే ఒక మంత్రితో ఎదురు తిరిగే పరిస్థితి వచ్చిందని విమర్శ. చిత్తు చిత్తుగా అంటే తిమింగలాల్లాగా డిపార్ట్మెంట్లో అంటే ముఖ్యమంత్రి మారిపోయినా సరే ఆ డీడీలు 9 సంవత్సరాలు, ఎవరికైనా 3 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ అవుతుందండి. వీళ్ళు 9 సంవత్సరాల వరకు కూడా నాటుకొని పోయిన వాళ్ళు మోస్ట్ కరప్టెడ్ వాళ్ళు లిస్టు తీసుకున్నారు. ఇదే జన్నతుసేన గారిని అడిగాను, సార్ నేను పని చేయడానికి వచ్చాను, భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం, నేను నా పిల్లలకు నా దళిత జాతికి నా బిడ్డలకు ఒక అమ్మలాగా ఉండాలనుకుంటున్నాను, హాస్టల్లో ఏ పిల్లోడిని ఎవడి చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నేను వాళ్ళ లిస్టు ఇప్పమంటే డిప్యూటేషన్ మీద వచ్చిన కొందరు లేకపోతే అందులో నాటుకుపోయిన వాళ్ళు వచ్చారు. ముఖ్యమంత్రి కూడా మేనేజ్ చేసుకుని ఇచ్చిన ట్రాన్స్ఫర్ని కూడా ఇమీడియట్గా 24 అవర్స్లో తీసుకున్నారంట గతంలో. కానీ నేను ఆ 9 మందిని ఆడుకుంటే అందులో ఇద్దరు నా దెబ్బకు హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆమె అయితే సాంభవి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రెడ్ హ్యాండ్గా పట్టుకున్నా, అసలు స్టాఫే లేదు, ఆమె రిజిస్టర్లో స్టాఫ్ను మెయింటైన్ చేస్తూ శాలరీలు తీసేసుకొని దేవేంద్ర గౌడ్ గారి పేరు చెప్పింది. నేను గౌడ్ని ఆయన నా చుట్టమంటే డైరెక్ట్ మంత్రి గారికి ఫోన్ చేశాను, అన్న ఈమె నీ పేరు చెప్తుంది, ఈమె నీ చుట్టమంట అంటే అరే నాకు ఎవరు తెలియదు అమ్మా, ఆమె ఎక్కడ తెలుసు అన్నాడు. ఆ దెబ్బకు ఆమెను మళ్ళీ సర్వీస్లో రాలేకుండా మొత్తం సంక్షేమంలో సంక్షోభమే లేకోకుండా చేశామంట. 100% చేశాను. మరి మీ మీద ఎందుకు ఆరోపణ? సరుకులను సార్ లారీలకు, లారీలు సరుకులు అటు నుంచి సరుకులు ఎక్కడ సార్? నీకు ఒక్కసారి హాస్టళ్లకు సరుకులను లారీల ద్వారానే కదా. ఒక్క నిమిషం నేను మంత్రిగా వెళ్ళినప్పుడు ఖాళీ ఖజానా మా దగ్గర డబ్బులు డిపార్ట్మెంట్కు, డీడీలు కూడా పాపము హాస్టళ్ళవి మెస్ ఛార్జీలు కట్టుకోలేక ప్లస్ వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా పాపం బకాయిల మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో తీసుకొచ్చి పాపం పిల్లలకు పెట్టిన డీడీలు ఉన్నారు. లేట్ పేమెంట్స్ 8 మంత్స్ 9 మంత్స్ కూడా అవి కట్టలేని పరిస్థితుల్లో ఉంటే కొట్లాడి తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇప్పించిన రోజు నేను ట్రాన్స్ఫర్స్ భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర పాపం వాళ్ళకి మళ్ళీ క్యాన్సర్లు వచ్చిన పేషెంట్స్ అట్లాంటి వాళ్ళు ట్రాన్స్ఫర్స్ పెట్టమని కమిషనర్ పెడితే ఆమెకి ఆమె ఎంట్రీ కూడా ఇవ్వలేదు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ బాధలు విని ముఖ్యమంత్రి గారు తెలుసుకుపోయి, సార్ నిజంగా కూడా ఇలా బాధలు ఇలా ఉన్నాయి, ఇది నిజంగా ఇలా చూడండి, మీరు అనుకుంటే మీ సంతకం పెట్టి ఇలా ట్రాన్స్ఫర్, అప్పుడు ట్రాన్స్ఫర్స్ బ్యాన్, పర్చేసింగ్ బ్యాన్, అప్పుడు మా దాంట్లో నుంచి అప్పుడు ఎస్టీ బీసీ అన్నీ కలిపి ఉండే, నేను వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో సపరేట్ చేసి పర్చేసింగ్ అంతా కూడా ఎవరికి ఇచ్చారు అంటే డిపార్ట్మెంట్లో ఉన్న కమిషనర్లకు ఇచ్చారు. మంత్రి గారికి ఎలాంటి ప్రమేయం లేదు. నిజాయితీ అంటే మీరు ఒక్కరోజు చూపియండి, ఆ రోజు మీకు తెలిస్తే కదా సార్, మీకు అన్ని ఎవిడెన్స్ దొరుకుతుంది కదా, సమాచార హక్కు ద్వారా తీయండి,
ఎంత శాఖకు ఎన్ని డబ్బులు వచ్చినాయి, నా పిరేలు ఏం ఏమి కొన్నారు, ఎవరు కొన్నారు, ఆ శాఖ నుంచి డివైడ్ చేయడం వల్ల ఎవరు అథారిటీ ఉండింది, ఎవరు సైన్తో చెక్కులు వచ్చాయి, ఎవరు ఇచ్చారనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది కదండి. అందులో నా ప్రమేయం అయితే ఒక్కొక్కసారి ఉండదు. ట్రాన్స్ఫర్స్ బ్యాన్ ఉన్నాయి, పర్చేసింగ్ నా చేతిలో లేదు, ఇక నేను కోట్లు సంచులు పోవడానికి నా దగ్గరే ఓడొస్తాడండి. నేను అసలు పట్టించుకునే కార్యక్రమం లేదు. నేను ఒకటే పని హాస్టల్స్కి సర్ప్రైజ్ విజిట్ చేస్తుంటే ఎవడు పిల్లలకు అన్యాయం చేస్తున్నాడో, ఎవరు ఫుడ్ సరిగా పెట్టలో, నేను సడన్గా వెళ్ళిపోయి ఈ జిల్లా అని చెప్పి పక్క జిల్లాకి వెళ్ళిపోతుంది సార్. వాళ్ళ ఫుడ్ అంతా మంత్రి గారు తినేస్తున్నారు, ఇక మంత్రి పిల్లలకు ఫుడ్ ఎక్కడది అనేవారు కదా. ఇక నేనేం చెప్పాలి సార్, ఇట్లా మాట్లాడితే పిల్లల పక్కన కూర్చొని ఒక అమ్మలాగా వాడి పచ్చిపులుసు అన్నం పెట్టినరా, పురుగులు అన్నం పెట్టినరా, ఏమిందిరా బిడ్డ అని నా పర్సనల్ నంబర్లు ప్రతి పిల్లోడి దగ్గర ఇచ్చి వచ్చిన బిడ్డ అర్ధరాత్రి ఫోన్ చేయండిరా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు చేయండి అంటే పిల్లలు అర్ధరాత్రి వాళ్ళని బర్త్డే పలకరించేవాళ్ళ బోర్డు మీద రాసి వాళ్ళకి చాక్లెట్లు ఇవ్వమని చెప్పిన, వాళ్ళకి సంబంధించి ఎప్పుడు పోయినా సరే వాళ్ళకి ఏ లోటు రాకుండా ఒక అమ్మలాగా చెప్తాను కదా సార్, ఈ డిస్టిక్ వస్తున్నారంటే అంతా రెడీగా చేసి బాగా పెడతారు ఆఫీసర్స్. మీ హయాంలో సంక్షేమ శాఖ గురించి సంక్షేమంలో సంక్షోభం అనే కథనాలు ఎన్నో పేపర్లలో వచ్చాయి, మరి ఎందుకు వచ్చాయి అలాంటి కథనాలు? ఒకటి ఎవిడెన్స్ చెప్పండి నాకు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు కానీ ఏబీవీపీ వాళ్ళు కానీ ఉద్యోగుల విద్యార్థుల ధర్నాలు కానీ ఒక్కటైనా జరిగింది చెప్పండి, ఎందుకు చేయలేదు వాళ్ళు అంటే ఒకటే అన్నారు ఆ పిల్లలు, ఏబీవీపీ వాళ్ళు కానీ ఎస్ఎఫ్ఐ వాళ్ళు కానీ, అక్క నువ్వేందో మాకు తెలుసు, నువ్వు ఒక హాస్టల్లో చదువుకున్నావు, సోషల్ నువ్వు ఉస్మానియా హాస్టల్లో కూడా చూసావు, నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు తప్ప ఇక్కడ ఆడ ఖాళీ ఖజానా ఏమీ లేదని తెలుసు, ఒక 1 లక్ష రూపాయల లోన్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఖాళీ ఖజానా మీ చేతిలో పెట్టారు. ఎందుకు జనతోసన్ గారు ఇప్పుడు పాపమైన హెల్త్ ప్రాబ్లం బాగుంది, ఆయన వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి చెప్తాడు ఎలాంటి మినిస్టర్, మాయ మినిస్టర్, గుడ్ మినిస్టర్ అని నేను కాంగ్రెస్లో చేరినప్పుడు రాజశేఖర్ రెడ్డికి నన్ను పరిచయం చేస్తున్నాను, షీఈ్ మై డైనమిక్ మినిస్టర్ అని జనతోసన్ గారు చెప్పడం ఎక్కడన్నా చరిత్రలో జరిగిందా? ఆయన ఎవరన్నా మెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయా? ఆయన చెప్పడం, రాజశేఖర రెడ్డి గారు అనడము, రాజశేఖర రెడ్డి గారు కూడా నేను అపోజిషన్ పార్టీలో మంత్రిగా ఆయన లీడర్గా ఉండేవారు, నేను మంత్రిగా ఉంటే ఫస్ట్ క్వశ్చన్ ఆయన వేసి గుడ్ మినిస్టర్ అని క్లాప్స్ కొట్టారు. అయితే ఇవన్నీ కూడా ఒక మహిళ ఎదుగుదలను పురుష సమాజం కదండి, ఎవడైనా కూడా యాక్సెప్టెన్సీ ఉండదు, ఫస్ట్ ఇంట్లో నుంచి ఆ వివక్షత ఉంది. రాజకీయంలో వచ్చినాక అమ్మో ఈమెదరో మనకంటే మించిపోతుంది అని ఆ లెవెల్లో అనుకునే వాళ్ళే తొక్కేయడానికి ప్రయత్నం చేస్తారు. దానికి ఏంటంటి ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఇస్తారు, లేదా క్యారెక్టర్ని పాడు చేసి మాటలు మాట్లాడతారు, అలా అనుకుంటే భయపడిస్తే పోతుంది అనుకున్నారు పుష్పలీల. నేను చిటికి ఇలా కొట్టాను, నాకు టికెట్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి, సార్ ఒక్క మహిళకు అవుట్రేట్గా మీరు టికెట్ ఇవ్వలేకపోతున్నారు, పుష్పలీల గాలి వచ్చింది గాలి పోయింది అని అనుకుంటున్నారు, రాజకీయాలలో ఇలాంటి వాళ్ళందరికీ గాలి తీయడం కోసం నేను పర్మనెంట్ పాలిటిక్స్లో ఉంటాను, ఛాలెంజ్ చేసి వచ్చిన మహిళ నేను, కాబట్టి నేను అధికారం కోసం పరిగెత్తేదానికి కాదండి. నాకు ఇప్పటికి కూడా నా దగ్గర డబ్బు ఉన్నదాని కాదు, దేవుడు ఇచ్చిన దాంట్లో సర్దుకుని తిని ఉన్న దాంట్లో నిజాయితీగా ఉన్న దాంట్లో తృప్తిగా బతకడం అని నాకు తెలిసిన విషయం. మంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిన డబ్బుతోనే ఇప్పటి వరకు రాజకీయాలు చేస్తూ వస్తున్నారు మీరు అని ఈ రోజుకి విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కడ చూపించమనండి సార్, ఒక్క అలిగేషన్ చూపించండి, ఒక్క ఎకరం ల్యాండ్ కొన్నానా, ఒక ఇల్లు కట్టుకున్నానా, లేకపోతే ఏదన్నా నాకు సంబంధించినంత, ఇప్పుడు నా అప్పులు ఏమైనా ఉండండి ఎవడన్నా తీరుస్తాడేమో నేను ఇస్తా, నా బ్యాంకు పెట్టుకున్న నా సంపాదించిన నా సొంతంగా మా వాళ్ళు పెట్టినవి అవి బ్యాంకులలో పెట్టుకుంటూ ఏదన్నా చేసుకొని ఇప్పటి వరకు రాజకీయాల్లో తిరుగుతున్నాను. ఏ మొగోడు కూడా తిరగడేమో, నాతో పాటు రాజకీయంలో వెళ్ళిన వాళ్ళు ఉన్నవాళ్ళు, అప్పుడు మంత్రిగా ఉన్నవాళ్ళు స్టిల్ ఇప్పటి వరకు లేరండి, కానీ నేను ఆ రోజు 99లో ఎలా ఉన్నాను ఇప్పటి వరకు ఏ మెయింటెనెన్స్ చేసుకుంటాం, ఉన్న దాంట్లో సర్దుకొని తినే క్యారెక్టర్లోనే ఉన్నాను తప్ప ఎక్కడ. చంద్రబాబు నాయుడు గారు 2004లో తిరిగి ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదంటారు? ఇవ్వలేదు అంటే అప్పుడు ఇప్పుడు మీరు అడిగిన పెద్ద మనిషి మళ్ళా అసలే ఒకటేసారి మంత్రి చేస్తేనే ఇంత పేరు తెచ్చుకుంది, ఇంకా రెండోసారి వస్తే స్ట్రాంగ్ అయిపోతుంది కాబట్టి అన్న ఇప్పించొద్దు అని వాళ్ళందరూ కుట్ర పడితే, నిజంగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు నాకు ఇప్పుడు నెగిటివ్ చేయలేదు, నాకు టికెట్ నేను ఆ రోజు పచ్చి మంచిలో కూడా తీసుకోకుండా సార్ నాకు టికెట్ ఇవ్వండి అంటే పాపం ఆయన రాత్రి 10:30కు 9:30 మధ్యలో 8:30 9 మధ్యలో అండి నైట్ నాది డిక్లేర్ చేశాను సిద్దిపేట ఎంపీగా. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఓకే, మీరు స్క్రోలింగ్ ఆ రోజులలో పేపర్లో టీవీలో దొరికితే చూడండి, ఎంపీగా అనౌన్స్ చేసేసారు నాది. మళ్ళీ ఏమైందో దుష్టశక్తులు 12 తర్వాత ఎంటర్ అయిపోయారు కదా, నా పేరు కట్ అయిపోయింది. అప్పటికి కూడా నేను ఎంత నిజాయితీ చూడండి, నాకు టికెట్ ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ చేశాను, రవికి ఇచ్చాడు, ఇప్పుడు డిక్కీలో పనిచేస్తున్న రవి గారికి ఇస్తే, నరా రవికుమార్కి ఇస్తే, నేను క్యాంపెయిన్ చేశాను ఆయనకి, ఎందుకు నిజాయితీ కాలేదన్న కాబట్టి. పార్టీ నాకు ఎప్పుడు ఎవరిని కాదని నాకు టికెట్ ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ పార్టీకి నేను ఆ రకంగా రుణమై ఉన్నట్టు ఉంటుంది ఎందుకులే అని నేను క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి నాకు టికెట్ ఇవ్వని వాళ్ళు వాళ్ళ కర్మ సార్, నిజంగా చెప్తాను. ఇప్పుడు కూడా 2004లో ఊరికే క్యాంపెయినింగ్ చేసి ఇంటికి పరిమితం అయిపోయారు. పరిమితం అవ్వలే, నేను ఇప్పుడు ఇంటికి ఊరికనే ఉండను సార్. నేను ఇప్పుడు నేను ఎవరికైనా పనికి వస్తాను, నా తెలివి పనికి వస్తుంది, నేను ఎవరికైనా హెల్ప్ చేస్తాను, నేను ప్రజల్లో తిరుగుతూనే ఉంటాను, ప్రజలకు హెల్ప్ చేసే లెవెల్ ఏదో మంచి వచ్చేవాడు వెళ్ళిన కనపడదక్కనే హెల్ప్ చేస్తూ వాళ్ళకి సలహాలు ఇస్తూ, ఎవరికైనా రోడ్డు మీద ఏదైనా జరిగినా వాళ్ళని హాస్పిటల్లో చేర్పించడం కానివ్వండి, ఎవరైనా గొడవలు పడుతున్నా అమ్మాయిలకి ఏదైనా జరిగినా వెంటనే వెళ్ళిపోవడాలు కానివ్వండి, ఇలాంటివన్నీ నేను వెళ్ళి చేస్తూనే ఉంటాను.
అట్లా నేను ఆ రోజు నుంచి వాలంటరీ సర్వీసెస్ నాది ఎలా ఉందో సోషల్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరారు మీరు? 2005లో చేరాను. 2005లో 2004 వరకు మీరు అధికార పార్టీ అంటే తెలుగుదేశం పార్టీలో అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద పెద్ద ఎత్తున ఒంటి కాలుతో లేచి మరీ విమర్శలు చేసేవారు అని అన్నారు. అయితే ఆ రోజు అసెంబ్లీలో ఆయనపై విమర్శలు చేసి అదే రాజశేఖర రెడ్డి గారితో మరి కలిసి జర్నీ చేశారు మీరు. అంటే ఆ రోజు పొగిడే ఆ రోజు తిట్టారు, మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి గారు పొగిడే తిట్టలేదండి. ఒక మంత్రిగా సమాధానం చెప్పడం దానిలో అదే అని ప్రశ్న వేశాడు. నేను ఇంత ముందు చెప్పాను వ్యంగ్యంగా ఆన్సర్లు చెప్పేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని క్రిటిసైజ్. మీరు క్లిప్పింగ్స్ దొరుకుతాయి ఇప్పటి కూడా. ఆయన గుడ్ మినిస్టర్ అని చాలా ట్రై చేశాను తెప్పించడానికి, దొరకలేదు అవి. ఆయన గుడ్ మినిస్టర్ అని హౌస్ మొత్తం లేచి బెంచ్ చర్చిన చరిత్రలో నా పేరు ఒక్క నేను ఒక్కదాన్ని అంత బాగా ఆన్సర్ చెప్పగలిగాను. ఆయన క్వశ్చన్ వేయడంలో ఆయన ఏమనుకున్నారు, అబ్బాయిని సరిగ్గా ఆన్సర్ చెప్పదేమో అనుకున్నారు, కానీ నేను చెప్పిన ఆన్సర్కి అంత బాగా వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. రాజశేఖర రెడ్డి గారితో మీ జర్నీ ఎలా సాగింది? చంద్రబాబు నాయుడు పాపం ఆయన దురదృష్టం అనుకోవాలన్న రాజశేఖర రెడ్డి గారు పాపం నన్ను పిలిచినప్పటికీ అప్పటికే సెంటిమెంట్తో తనని సబితా ఇంద్రారెడ్డి గారితో ఉండడం ప్లస్ తర్వాత నన్ను మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారనుకోండి నేను ఎలా గెలవాల్సి వస్తుంది, మళ్ళీ మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుంది. ఒక జిల్లాలో చాలామంది ఉన్నారు, ఇంకా పేర్లు చెప్పను. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక్కరిగానే ఉండాలి మంత్రి, ఇంకో మంత్రులు రాకూడదు. అయితే వాళ్ళ వాళ్ళు వస్తే ఓకే, మళ్ళీ వాళ్ళ కుటుంబం వాళ్ళు లేకపోతే వాళ్ళ వాళ్ళు ఉంటే సహిస్తారు తప్ప అదర్ దెన్ వాళ్ళు వస్తే మాత్రం సహించే క్యారెక్టర్లో ఉండరు. కాబట్టి నాకు టికెట్ ఇవ్వడంలో కూడా రాజశేఖర రెడ్డి గారు స్వయంగా చెప్పారు, అమ్మ కొన్ని ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి, కొంచెం వెయిట్ చేయి తల్లి అన్నాడు. తర్వాత నాకు మేయర్గా నా పేరుని అనౌన్స్ చేశాడు. ఇదే నాగేంద్రకు ఆల్రెడీ నా ముందు చెప్పాడు. కేవీపీ గారిని కలిశాను, నాది నా ఆ పేరు కూడా అయిపోయింది, అమ్మ నీక ఇన్ని రోజులు నేను ఆపాను తల్లి, ఇంకా నీకు ఇచ్చేస్తా, నీకంటే మంచిది ఎవరు ఉంటారని ఆయన అనడం, నేను వెళ్ళి కలుద్దాం అనుకున్న లోపల ఈ సంఘటన ఒక నెక్స్ట్ డే నేను జరిగిపోవడం జరిగింది. తర్వాత నేను వెళ్ళి మళ్ళీ కార్పొరేట్ లెవెల్ వెళ్ళడం ఎందుకు, పార్టీకి సేవ చేస్తామని పార్టీ లెవెల్లో అధికార ప్రతినిధిగా 6 సంవత్సరాలు పనిచేసాను. ఆ తర్వాత అక్కడ మనం వచ్చేసప్పటికీ అప్పటికి తెలంగాణ ఉద్యమం ఉధృతం అవ్వడం, బొత్స సత్యనారాయణ గారు అధ్యక్షులుగా ఉండడం, ఆయన వచ్చిన తర్వాత ఏదో చేద్దాం అనుకున్న లోపల ఈ డిఫరెన్సెస్ రావడం, మనకి వారు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత ఢిల్లీలో ఒక అమ్మాయి సంఘటన జరగడం, అమ్మాయి రేప్ కేసు చాలా దేశమంతా ఇదైనప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఉన్న షీలా దీక్షిత్ గారు ఈరోజు ఆడపిల్లలకు రక్షణ లేదు, ఈ ముందు నా కూతుర్ని కూడా నేను రక్షణ చేయదు చేయలేకపోయిన పరిస్థితిలో ఉన్నాను అనడం కొంచెం నాకు ఆ రోజు బాధ అనిపించింది. నాకు వాళ్ళని తిట్టాను వీళ్ళని తిట్టాడమని అంటే నేను గట్టిగా మాట్లాడుతుంది, తిట్టు కాదు, తిట్టుకు మాట్లాడేది గట్టిగా మాట్లాడే తేడా. తిట్టులు అంటే బండ బూతులు, అమ్మ నా బూతులు అంటారు, అవి తిడితే తిట్టు, గట్టిగా మాట్లాడడం వేరండి, నేను గట్టిగా మాట్లాడతాను. అయితే ఆ లెవెల్లో ఆ బాధకి నేను అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అనుకుని వెళ్ళిపోవడం తప్ప నేను అలా ఏం లేదు. రాజశేఖర రెడ్డి గారు మంచి రెస్పెక్ట్ ఇచ్చారు నాకు ఆయన ఉన్న రోజులు. ఆయన పోయిన తర్వాత జరిగిన దాంట్లో ఇంకా నేను కొంచెం ఆడపిల్లల విషయంలో నాకు చాలా పక్షపాతిగా ఉంటాను, అందువల్ల నాకు ఆ ఇబ్బంది సంఘటన అయిన తర్వాత నేను గమ్మున ఉండిపోయినా. అంతకుముందు రోజు ఆలోచన నేనే నిర్ణయం తీసుకున్నాను. తీసుకొని కాంగ్రెస్ నుంచి హోంమినిస్టర్ గారు వచ్చారు, రాజనాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు మన ఈయన ఉన్నాడు కదా నాగం జనార్దన్ రెడ్డి గారితో జాయిన్ అయ్యాను. బీజేపీలో జాయిన్ అయ్యాడు ఎప్పుడు అధికారం రాకముందు, మీరు అది గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కడైనా కేసీఆర్ కూడా అధికారంలో వెళ్ళి టికెట్ అడగలేదు నేను, అది కూడా గుర్తుపెట్టుకోండి. పార్టీలు మారుతాననేది టిక్కెట్ల కోసం కాదండి. పుష్పలీల పుష్పలీల అనే లాంటి అరుదైన వ్యక్తిని నేను, నాలాంటి వాళ్ళు గతంలో సదాలక్ష్మమ్మ, ఒక లక్ష్మీదేవి అమ్మ. సదాలక్ష్మమ్మ క్యారెక్టర్ ఆల్మోస్ట్ నాలాగానే ఉంటుంది. ఆమె ఎవరికి భయపడేది కాదు, ఒక రెబల్గా పనిచేసింది, జాతి కోసం పనిచేసింది, చాలా త్యాగాలు చేసింది. ఎస్సీ మహిళలు తెలంగాణలో బయటకు వచ్చే తక్కువ వచ్చినా మీరు కానీ ఈ రోజు వరకు కూడా ఎస్సీ మహిళ అంటే గతంలో పనిచేసిన రిపబ్లికన్ పార్టీలో పనిచేసిన జెట్టి ఈశ్వరీబాయి గారి గురించి ఎక్కువ గొప్ప చెప్తారు, కానీ ఆ వరుసలో మిమ్మల్ని ఎందుకు చూడడం లేదంటారు? ఎందుకు చూడట్లేదు ఇప్పటికీ మా ఈశ్వరీబాయి గారికి ఉన్నంత కీర్తి తెలంగాణలో ఈశ్వరీబాయి గారు పుష్పలీల గారికి లేదు. గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన ఉమ్మడి రాష్ట్రంలో వెలుగు వెలిగిన పుష్పలీల గారు నేను ఎప్పుడు అప్పటి నుంచి లైమ్ లైట్లోనే ఉన్నాను, ఇప్పుడు లైమ్ లైట్లోనే ఉన్నాను, నేను ఎప్పుడు వెలుగుతూనే ఉంటాను. మనం ఎప్పుడు ఆరిపోయే క్యారెక్టర్ అసలే కాదు. వాళ్ళకి కనపడలేదంటే వాళ్ళ లైటింగ్ లోపం ఏమైనా ఉంటుందేమో, వేసేవాడు చూసేవాడు దృష్టి లోపం ఉంటుందేమో, మనకేమీ లేదు, మనం ఎవర్ గ్రీన్. ఓకే, పాలిటిక్స్లో అప్పటి నుంచి ఇప్పుడు స్టిల్ ఐఎమ్ గోయింగ్, అంతే, నేను జర్నీలోనే ఉన్నాను, రాజకీయాలలోనే ఉన్నాను. అదే స్థాయిలో మీ అంత అవినీతి పర్రాలు కూడా లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి చిన్న చితకా పని కూడా పర్సంటేజ్లు అడిగేవారు మీరు. ఇప్పుడు మా ఇబ్రహీంపట్నం మీరు వస్తే ఒక 50 మంది కార్యకర్తలను కల్పిస్తారు, సెకండ్ క్యాడర్ని. బాబు పుష్పలీల అక్క మీ దగ్గర కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు డబ్బులు ఏమైనా అడిగిందన్నాడు. ఈరోజు వాళ్ళు లక్షల్లో ఉన్నారు, లక్షాధికారులు. నా ఫోటో పెట్టుకోవడం ఒకటి తక్కువ. వాళ్ళు దేవేంద్ర గౌడ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ,
ఒక 1 లక్ష రూపాయ వరకు కూడా ఇవ్వలేదు ఆ రోజు. మరి ఇంత పేరు గడించారు, ఇంత నిజాయితీ పర్రాలైన మీకు 2014లో బీజేపీ వికారాబాద్ నుంచి ఎంపీగా దింపితే మరి ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? మీకు అంత కీర్తి ఉన్నప్పుడు గెలవాలి కదా. గా మాట మంచిగా అడిగిన నేను అప్పటి నుంచి ఎందుకు అడగలేవని చూస్తున్నా. 20 రోజులు ఓకేనా, క్యాండిడేట్ను ముందు నుంచి పనిచేయాలంట. ముందు నుంచి పనిచేసిన వాళ్ళకి గెలుస్తారంటే గా రోజులు పోయినాయి. ఇప్పటికిప్పుడు కోట్లున్న నారాయణ లాంటి వాళ్ళు లేకపోతే కోయనారాయణ లాంటి వాడు ఎవడొచ్చినా టికెట్ ఇచ్చే సంస్కృతిలో పార్టీలు ఉన్నాయి. నువ్వు ముందు పోతే మన పని చాకరి అంతా చేయించుకొని అంత వేసిన తర్వాత లాస్ట్ వరకు ఇప్పుడు టీఆర్ఎస్లో జరుగుతుంది అదే కదా. అసలు పని చేసిన వాడికి టికెట్ ఇవ్వడానికి ఇస్తున్నాడా? నన్ను ఎందుకు గెలవలేదంటే నాకున్న 20 రోజుల్లోనే నా పార్టీ వాళ్ళే నా లెవెల్లో నాకు సపోర్ట్ చేయలేదు. ఆడిపోయిన తర్వాత తెలుసా అండి మీకు, ప్రతి పార్టీలోనే శత్రువులు ఉన్నారు. బీజేపీ పార్టీని ఎదగొద్దానుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, బీజేపీ పార్టీకి కూడా తెలుసు. కానీ వాళ్ళని ముట్టుకునే శక్తి బీజేపీ పార్టీకి లేదు ఇప్పుడున్న మా బీజేపీ పార్టీలో. రంగారెడ్డి జిల్లాలో కొంతమంది లీడర్లే ఉన్నారు, వాళ్ళని ఎవరిని రానియరు. ఎమ్మెల్యేలు రాకుండా ఉంటే వాళ్ళే లీడర్లు కదా, కాబట్టి ఓడగొట్టాలి. కాబట్టి వికారాబాద్లో నేనే లేనా, ఇంత టాలెంట్ ఉన్నాము వస్తే మా ఇంటికాడికి ఎవడు రాడు, మా దుకాణాలు బంద్ అయిపోతాయి, మా లీడర్షిప్లు బంద్ అయిపోతాయని ఆ చెత్త బుర్ర ఉన్న వాళ్ళంతా కూడా నా కొడుకులు నాకు ఇవ్వడు సపోర్ట్ చేయలేదు. డబ్బు లేదే ఎన్నికల్లో గెలవలేము, ఈవినింగ్ అయిందే మగవాడికి క్వార్టర్ బాటలు బిర్యానీ ఇవ్వాలి, మహిళకు మనీ పంచాలి, ఇవి లేకపోతే గెలవలేము అని అనుకుంటున్నాం మీరు. ఇప్పుడు మళ్ళా తిరిగి టికెట్ కోసం ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను టికెట్ కోసం అడగట్లేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్ నాకు నథింగ్, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ కుమ్ములాటల లోపల ఎవడు గెలుస్తాడో, ఎవరికి టికెట్ వస్తుందో లేదు, ఎవడి సీటు పోతుందో. పుష్పలీల గారికి నోటి దూలు ఎక్కువ అంటుంటారు అన్నమాట. నోటి దూడ కాదు, యథార్థవాది లోక కంటకి. గుడ్డు అనొద్దు అన్నాడు అంటే ఎట్లా కోపం వస్తుందో, అరే అన్నా అట్లా చేయకరా తాగకరా అంటే తాగడానికి కోపం వస్తుంది. తాగటం కోసమే ఎంతో ఇది చేసిన నోటు దూలెందుకు, నాకు అవసరమా? ఆడిస్తే ఆడి పార్టీలో నేను ఒక మంచి దానికి ఇచ్చుకున్నాను, నీకు ముఖానికి ఎవడన్నా చూసి అరే మంచి ఆమె ఉంది కదా అని ఓట్లు వేస్తారు. మంచి జనాలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళు, డబ్బులు తీసుకున్న మంచి వాళ్ళకి ఏమైనా ఉంది. కానీ డబ్బులు పెట్టాలి కదా మరి పార్టీడు. ఇప్పుడు నన్ను క్యాండిడేట్కి ఇచ్చారండి, పార్టీ డబ్బులు ఇచ్చుకోవాలి. నీకు పార్టీలో మంచి క్యాండిడేట్ గెలిపించుకున్నది ఫేస్ సంపాదించుకునేది మీరే కదా. అని మళ్ళీ నా పైసలు ఇచ్చి నీకెందుకు చేయాలి, నీ పార్టీకి ఎందుకు కట్టాలి జెండా? సంపాదించుకుంటే మీరే కదా, నీ పైసలు మీరే సంపాదించుకోవాలి. నేను సంపాదించుకోలేదు ముర్ర అంటే వల్ల సంపాదించుకున్నావు అంటే నేను నా పిల్లగానికి నేను ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నా. మంత్రిగా ఉండి ఇచ్చినోడు అప్పించినోడు చూపిస్తా పాండి, నేను పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నా. నిజాయితీగా నేను ఉన్నాను సార్, ఆయన నేనేం బాధపడను, నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. ఆ మిల్లకి తీర్చుకున్నాను, బతిలాడుకున్నాను, అప్పు కట్టుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను అట్లే ఉంటాను. కానీ నా దగ్గర డబ్బులు లేదని చీపురు చీరలు కట్టుకొని బేలగా చూడాలి, దళితులు అంటే ఇట్లా ఉండాలంటే ఉండా. నేను అంబేద్కర్ను జగ్జీవన్ రాను కలపకుండా కొన్ని ఉద్యమాల పేరుతో విడగొడతా ఉంటే ఒక మహిళగా, ఒక బిడ్డగా, దళిత బిడ్డగా అంబేద్కరు మాల మాదిగలు మనం ఒకటే అని చెప్పి ఉద్యమాల్లో పెట్టి జయంతి ఉత్సవాలను కలిపి చేసిన దాన్ని నేను. ఈరోజు అక్కడ మలక్పేట ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఆ బిల్డింగ్ ఇన్కంప్లీట్ ఉండే జన్న తుసుని తీసుకొని ఆగమేకాల మీద 48 అవర్స్లో డబ్బులు శాంక్షన్ చేసి ఆ బిల్డింగ్లు కంప్లీట్ చేసిన నేను. పిల్లల హాస్టల్కి సంబంధించినవి వాళ్ళకి మంచి మంచి గుడ్లు కానీ అట్టి పండ్లు కానీ దొంగతనాలు పెట్టుకున్న వాళ్ళు పట్టించి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చింది నేను. మంచి చేసిన దాన్ని నేను చెడా, ఆరోపణలు అనేవాడికి వాడికి నిజాయితీ లేనోడు నా విధానాలు. కానీ నన్ను సూటిగా ఎవడు చూడలేడండి, నేను చూడగలను. ఎందుకు చూడగలంటే నేను తప్పు చేయను కాబట్టి. కాబట్టి నా మీద చేయాలంటే నాకు అవసరం లేదు సార్. నేను ఇప్పుడు కూడా ఏదో పార్టీలో ఉన్నాను అనుకున్నాను అనుకుని టికెట్ కోసం ఉన్నాను అనుకున్నది పొరపాటు. నాకు టికెట్ కూడా అవసరం లేదు, ఇస్తే వాళ్ళ అదృష్టం. ఇప్పుడు కూడా అంటున్నా టికెట్ ఎవరైనా ఇప్పుడు నేనున్న బీజేపీ పార్టీలో ఇస్తే వాళ్ళ అదృష్టవంతులు, ఇవ్వకపోతే వాళ్ళే దురదృష్టవంతులు. గట్టిగా ట్రై చేస్తున్నారని విన్నాము. నేను అసలు ఇంతవరకు ఖాళీ పెట్టలే, దాదాపు నేను ఒక 6 మంత్స్ నుంచి వెళ్ళటం లేదు. పుష్పలీల గారి కంటే ఒక నియోజకవర్గం లేదు, ఇబ్రహీంపట్నంలో ఎలాగో పట్టు కోల్పోయారు, వికారాబాద్ లో ఇప్పుడు రిజర్వేషన్ అంటే పునర్విభజనలో భాగంగా రిజర్వేషన్లు అక్కడ వెళ్ళిపోయినా కూడా సొంత నియోజకవర్గం నుంచి గెలిచినా ఈ రోజు రిజర్వేషన్ లేకపోయినా అక్కడ ఎవరు మాటినే పరిస్థితి లేదు. ఉన్న రిజర్వేషన్ల దాంట్లో రిజర్వేషన్ల గురించి మాట్లాడండి సార్. ఇప్పుడు ఓకే లేదు, కానీ ఎమ్మెల్యే టికెట్ కావాలి. ఎందుకు ఎమ్మెల్యే టికెట్ అయినా ఒక్క రూపాయి తీసుకుంటే ఇంకా చెప్తున్నాను కదా బూతులు వస్తాయి నాకు, తెలంగాణ బూతులు నేను తీసుకోను కాబట్టి నాకు ఆ బూతులు వస్తాయి. ఎందుకు వస్తాయి? నిజాయితీకి మారిపోయారు కాబట్టి. ఎవడు ఇచ్చినవాడు ఎవడు లేడు. పార్టీ కార్యకర్తల కోసం పార్టీ ఫండ్ ఏం తీస్తారు? ఓట్లు ఇవ్వరు. బీజేపీ పార్టీ అట్లా ఇచ్చే పార్టీ కూడా కాదు, ఇవ్వరు. కాబట్టి నేను ఎక్కడి నుంచి ఇస్తాను? నేను వాళ్ళకి చెప్పింది అదే కార్యకర్తలకు, అన్న మన పార్టీ నిజాయితీగా ఉంది, నాకు వేయండి, నాకు టికెట్ తెచ్చుకున్నాను కష్టపడి, మీరు వేయండి అన్నాను. వాళ్ళు వేయలేదు, వాళ్ళు క్యాడర్ నష్టపోతున్నారు, పార్టీ నష్టపోతుంది. ఇప్పుడు కూడా అంటున్నానండి, నేను అడగను ఇవ్వమనండి. వాళ్ళు రంగారెడ్డి జిల్లాలో ఎస్సీ నియోజకవర్గాలు లేవంటారా?
నేను ప్రస్తుతం ఎంపీలకు వద్దంటున్నాను కదా సార్, ఎంపీగా పోవాలంటున్నారా? ఎంపీగా వెళ్తా, వాయిస్ నాకు పార్లమెంట్లో ఎవరు నాకు నన్ను అర్థం చేసుకున్న బీజేపీ పార్టీతో ఇప్పుడు ఉన్నాను ప్రస్తుతం, ఇప్పుడన్నా నాకు ఇస్తే ఓకే. మీరు ఎంపీగా పోవాలంటే మీ పార్లమెంటు పరిధిలోని ఏ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా సహకరించే అవకాశం లేదంటున్నారు అని ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఎవరి టికెట్కి ఎవరు గ్యారంటీ ఉంది సార్? ఈ కొలిమిలో కొట్లాడాలా? ఇప్పుడు కానివ్వండి, ఎలక్షన్ రానివ్వండి, అయిన తర్వాత రిజల్ట్ వస్తాయి కదా, అప్పుడు బట్టి మనం ఎంపీగా ఎక్కడ ఉన్నారో ఎవరు ఉన్నారో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఏ పార్టీ ఎంత ఉంది అన్నది కూడా తెలుస్తుంది. మా పార్టీ ఇప్పుడు ఇండివిజువల్గానే వెళ్తుంది కదా, వాళ్ళందరూ ఐక్యమైన కలవరు గంపలా ఒక పక్కన వాళ్ళు వెళ్తున్నారు, ఈయననేమో మొత్తం అయిపోతుందని చెప్పి ఆయన ఉన్నాడు. అసలు టేకింగ్ తమాషా కోనారేగా కోన్ జీతేగా? ఇంత వాయిస్ పెట్టుకొని ఇంత నాలెడ్జ్ ఉంది, సమాజం పట్ల ఇంత అవగాహన ఉంది నాకు, నేను సచిన్ రావాలంటున్నాను, ఎందుకు అసలు ఒక్కొక్క అంశంలో బేరీజ్ వేసుకొని పార్టీలు మారాతూ వచ్చివలసింది? నిజాతి మా జాతికి అవసరమా? నీ అమ్మ రాత్రి తిట్టి పార్లమెంట్లో తిట్టినోడికి పిలిస్తీవి, సెంట్రల్ మినిస్టర్ ఇస్తీవి అగ్రకులాల వాళ్ళకి, లేకపోతే నీకు ఇంకా ఏమైనా ఇచ్చిన మామయ్య ఎమ్మెల్యే విషయంలోకి ఇచ్చినావు, నన్నే ఎందుకు అడుగుతావు? ప్రమోషన్లు వస్తాయని వెళ్తున్నారా? పార్టీలు మారితే ప్రమోషన్ కాదు, నాకు ఒక ప్లాట్ఫామ్లో నేను ఇండివిజువల్గా చేసేదానికంటే ఒక అధికారం ఉంటే కొంత వేల మందికి సాయం చేయొచ్చు, మనకున్న ఆ పవర్ని అందుకు ఉపయోగిస్తాను తప్ప నా పర్సనల్గా ఏ రోజు ఉపయోగించాను. అది నేను ముందు కూడా చూసింది, జరిగింది కూడా చూశారు, అందుకనే నా నిజాయితీగా ఉన్నాను కాబట్టి తట్టుకోలేక వాళ్ళు ఆమెయామ్యాలు బంద్ అయిపోతాయి ఏముంటే అని చెప్పేసి ఆ రకంగా నన్ను డిపార్ట్మెంట్లో కానివ్వండి, లేకపోతే నియోజకవర్గంలో కానివ్వండి, కొంతమంది ఎమ్మెల్యేలుగా ఎదిగిన వాళ్ళు అమ్మ ఈమె స్థిరత్వంగా ఉండిపోతే మన ఉనికికే ఇది అని చెప్పి అనుకున్న వాళ్ళు భయపడి నాకు టికెట్లు ఇవ్వట్లేదు, ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు మీరు తొంగి చూడని పార్టీలు వామపక్షాలు టీజెస్ భవిష్యత్తులో వంద మార్త అవతలడుకున్నది నాకు లేనిదేంది, వాడు ఇష్టంగా వాడు మారుతున్నప్పుడు వాళ్ళ కుటుంబాలని వాళ్ళ కబ్జా కూరల కోసం మారింది, నేను మారను గల? నా జనాలకి, నా జాతీయులకు, నా మహిళలకు, నా దళితులకు, నా బహుజనులకు ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ఎదుర్కొనే శక్తి ఒక బాయ్స్గా మారడానికి నేను ఎప్పుడు రెడీ. పార్టీలు మారే బదులు మీరు ఒక పార్టీ పెట్టుకోవచ్చు. పెడతా సమయం ఆసనమైంది, ఇప్పుడు చూస్తున్నా ఇది రాగని ఇది చూస్తా, ఈ తమాషా చూసినాక నాకు మీరు అన్నట్టుగానే ఒక శక్తిగా మారి వీళ్ళందరినీ ఒక కలియుగంలో అంతమడడానికి పుట్టాలి కదా. ఈ పుష్పలీలని సార్ గంట ఎవడో కట్టుకోవాలంటే దమ్మున్నోడు ఎవడో మొగోడైతే లేడు, నాకు కనబడతలేడు పార్టీలు పెట్టినోడు. నేను జనాలకు సేవ చేస్తానంటున్నాను, నాకు అవకాశం ఇవ్వండి అని అంటున్నా. ఆ జనాలు ఇవ్వక తెలియలేకపోతే నేనేం చేయాలి? ఇచ్చటోని తెలియలేకపోతే నేనేం చేయాలి? ఆడెవడన్నా కానివ్వండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను? తెలంగాణ ఆడబిడ్డకుండే రోషంలో ఏదైతే ఉందో, నా ఆడబిడ్డలు చచ్చిపోతూ ఉన్నారు, మానభంగాలు జరుగుతాయి, రోజు ఒక హత్య జరుగుతుంది, ఒక రోజు ఒక ఎన్నో రకాల రేపులు జరుగుతూ ఉన్నాయి, దళితుల పైననే జరుగుతూ ఉన్నాయి, ఎన్ని జరుగుతున్నాయి సార్? అడిగితే ఏమంటారు? మీ మాదిగమాలు అంతే ఇంతే, మీరు ఇట్లనే ఉంటారు, మీకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా మాట్లాడతారు. ఎవడయ్యా రిజర్వేషను? ఆ రోజు అంబేద్కర్ రాసింది, అది టచ్ చేస్తే మామూలుగా ఉండదు. లేదు భవిష్యత్తులో పుష్పలీల గారు ఒక పార్టీ పెడతారని ఆశించవచ్చా? వైనాట్ డెఫినెట్ గా పెడతా. ఇప్పుడు ఏపీలో అంటే ట్రైబల్ మహిళ అంటే ఒక గిరిజన మహిళ అయిన కొత్తపల్లి గీతా గారు పెట్టారు పార్టీ పెట్టారు, అంటే తెలంగాణలో మీరు ఆ పార్టీ బాధ్యతలు తీసుకుని ఏమైనా పోయే అవకాశం ఏమైనా ఉంటుందా? తప్పేముంది, నా ఆడబిడ్డలకి ఇప్పటివరకు రైట్స్ రాలేదు, లింగ వివక్ష జరుగుతూ ఉంది, పార్టీలలో కూడా జరుగుతున్నాయి, ప్రతి దగ్గర ఫీల్డ్లో ఆడవాళ్ళ మీద అవమానాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది, రోజు ఒక రేపులు ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఎన్నో రంగాల సంఘటన, నిన్న మా ఇంటి దగ్గర రత్తాపూర్ కడ చూస్తుండగానే నరిగి పడేశారు. ప్రభుత్వం ఉందా, రాక్షస పరిపాలన జరుగుతూ ఉందా? కాబట్టి ఇవన్నీ నా ఆడబిడ్డను రక్షించుకోవాలన్నా, నా జాతిని రక్షించుకోవాలన్నా సమాజంలో ఎవరో ఒకరు ప్రశ్నించే వాళ్ళు ఉండాలి, గంట కట్టుకోవాలి అని అనుకున్న దాంట్లో నేను ఉండడానికి రెడీగానే ఉన్నాను, నేను త్యాగం కోసం పుట్టాను. నా అత్యాచారాలన్నీ కూడా ఒక సైడే జరుగుతున్నాయంటారా, అంటే అమ్మాయిలు కరెక్ట్గా ఉండి అబ్బాయిల వల్ల జరుగుతున్నాయంటారా? నేను కొంచెం ఇక్కడ అమ్మాయిల తప్పు కూడా ఉంది నేను ఒప్పుకుంటాను కొంచెం, ఎందుకంటే అమ్మాయిలు కూడా అప్పట్లాగా లేరు, అమ్మాయిల క్యారెక్టర్స్ కూడా కొద్దిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది, తప్పు మగపిల్లలది కాదు ఆడపిల్లలది కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు దాంట్లో సెల్ ఫోన్లు ఎంతవరకు నాశనం చేశాయంటే ఒక ఫోన్లో మాట్లాడుతూనే ఇంకొకటితో చాటింగ్ చేస్తున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలంట, అంటే లవ్ అంటే ఒక సెక్స్గా చూస్తున్నారు తప్ప, ఆకర్షణగా చూస్తున్నారు తప్ప, లవ్ ఆ రోజుల్లోగా ఒక పువ్వు పట్టుకుని నిలబడ్డాడు, ఒక ఏడాది నిలబడి ఆడ పక్కన చూస్తుందో లేదని చూసిన ప్రేమలు ఆ రోజు చూస్తే చాలు సంతోషపడేవాళ్ళు ఆ రోజుల్లో ఉంటే, ఈరోజు ఇప్పుడు ఇలా కలిశారు అట లవ్ అంటున్నారు, అలా విడిపోతున్నారు, ఇది లవ్ అని చెప్పుకొని ఎన్నో రకాలుగా నష్టపోతున్నారు. మన మారుతిరావు కేసులో తండ్రిని తిట్టడం జరిగింది, నేనంటాను పాపం ఒక పక్కన నేను ఆ తల్లిదండ్రుల విషయంలో ఒకసారి ఎందుకు ఆలోచించటం లేదు? మీరు చేసుకుంటున్నారు, చేసుకునే ముందు మెచ్యూరిటీ రావాలి, ఏజ్ రావాలి, పెద్దవాళ్ళని ఒప్పించుకోవాలి, కన్విన్స్ చేసుకోవాలి. ఒకవేళ ఒప్పలేదు అనుకోండి, ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు అటు అబ్బాయి అయినా ఇటు అమ్మాయి అయినా తల్లిదండ్రులు ఆశలు ఎన్నో ఆశలు పెట్టి కన్న వాళ్ళ కన్న ఆశలు తీర్చిన తర్వాత మీరు ప్రయారిటీలు ఇచ్చుకోండి అమ్మా, అంతేగాని మాకు అవసరం లేదని 9 సంవత్సరాల నుంచే లవ్వులు చేసే మన తల్లిదండ్రులు చెప్తారా? అమృతకు అన్యాయం జరిగిందంటారు లేదంటారు? ఇప్పుడు
అన్యాయం అంటే ఇప్పుడు అందులో అమ్మాయి తప్పు కూడా ఉంది అంటున్నాను. తండ్రి అంత కష్టపడి సంపాదించుకుంటుంది కదా, ఏం విగ్రహాలు అండి? నిన్ను చదువుకొని ఒక కెరియర్గా చేసి నువ్వు కలెక్టర్వో డాక్టర్వో ఇంజనీర్వో ఇటు దేశానికి ఇటు తల్లిదండ్రులకు పేరు వస్తుంటే నీకు ఆరోగ్యం మంచి మంచి సంబంధాన్ని పేరెంట్సే చూస్తారు. పేరెంట్స్ చూసిన సంబంధాలు సక్సెస్ అవుతాను కూడా నేను అనట్లేదు, చాలా వరకు నష్టాలు జరుగుతున్నా. ఒక భద్రత అయితే ఉంటుంది కదా. లవ్ మ్యారేజెస్ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు? ఎందుకనే అవ్వట్లేదు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ వీళ్ళిద్దరే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మర్డర్లు అవుతాయి, అటు రోడ్డు రెండు సైడ్లు పగలు పెరిగిపోతున్నాయి. కుల వివక్షత ఉంది, రహితమైన సమాజం కావాలనుకుంటున్నావు, దానికి ఆ అబ్బాయి ఒక్కడే కాదు కదా. ఆ రోజున తాజ్మహల్ కట్టించాడు, అది ఎవరు కట్టించారు? లైలా మజుల కోసం కట్టించినవి కాదు కదా. ఆ రోజు భార్య మీద ప్రేమతో కట్టించాడు. అంటే ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్న ఒక ముస్లిం కల్చర్లో అంతమందిని చేసుకున్నా సరే ప్రేమకు అపురూపంగా ఉన్న ఒక తాజ్మహల్ మన భారతదేశంలో ఉంది. అలాంటప్పుడు మీరు ఆ లెవెల్లో ఉండాల్సింది పోయి యూత్ తల్లిదండ్రులను పక్కన పెట్టి తల్లిదండ్రులు వినలుగా చేసి పెంపకంలో తల్లిదండ్రులను ప్రశ్నించే స్థాయిలో ఈరోజు పిల్లలు ఉండడం తప్పండి. నేనే నా కొడుకునైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను నా కొడుకు కదా, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయించుకున్నారు, మమ్మల్ని ఒప్పించుకున్నారు, అక్కడ ఒప్పించుకున్నారు, ఇబ్బందులు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, అక్కడ ప్రాబ్లం లేదు మాకు ఇక్కడ ప్రాబ్లం, అట్లా ఒప్పించుకొని చేయించుకోండి. కానీ మర్డర్లు చేయించే స్థాయికి మీరు ఉండి మా నాన్నని చంప మన అమ్మాయి అనడం ఎంతవరకు విచిత్రం? తప్పండి, అది ఎలా మాట్లాడకూడదు. అలాగే తల్లిదండ్రుల పెంపకం ప్రశ్న వస్తుంది, ఆ తల్లి పెంచలేదా, తల్లి సరిగా పెంచలేదా అని ఇలా ప్రశ్నలు తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు అలా పెంచాలని కోరుకోరుగా. ఆ పిల్లలు ఒక ఏజ్ వరకు 18 ఏళ్ళ వరకు మగపిల్లలు మన కంట్రోల్లో ఉంటారు, 18 దాటిన తర్వాత మగపిల్లలు మన కంట్రోల్లో ఉండరు. ఇప్పుడు అమృత ఆరోపించింది కదా తల్లిదండ్రులు ఎంజాయ్మెంట్ చేస్తేనే పిల్లలు పుడతారు, చాలా తప్పు. అమ్మాయిని అసలు క్షమించారని మాట నింది ఆ పిల్ల, అది అమాయకమైన ప్రశ్నలకు సమాధానం ఆ మీడియా వాళ్ళు అలా మాట్లాడించడం కూడా తప్పే అండి. తెలీదు అమ్మాయికి అంత మెచ్యూరిటీ ఉందా, నేను అనుకోవట్లేదు. మైక్ ఇచ్చాం కదా ఏదో మాట్లాడేసింది. ఒక మదర్గా ఒక ఆడపిల్ల తల్లిగా ఏ మదర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. సమాజంలో ఉన్న ఏ మదర్ కానీ మన భారతదేశంలో ఉన్న ఏ మహిళ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. అలా మాట్లాడింది అమ్మాయి, అది తప్పు. ఆ అమ్మాయి అనేది అమ్మాయి దాన్ని వ్యతిరేకించాలి. అలాగే విగ్రహాలు కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఒక భారతదేశంలో ఎంతో జాతీయ నాయకులు ఉన్న విగ్రహాలు ఇంతవరకు లేవు మనకి. కానీ ఒక లవ్ ఫెయిల్యూర్లో అయిన దాన్ని పెట్టి లవ్ పెట్టాలి, కులాన్ని తీసేయాలి అని అంటే కులరహితమైన సమాజంలో నువ్వు ఉండాలంటే ముందు నువ్వు సరి చేసుకో. నువ్వు ఫస్ట్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మైనర్గా ఉన్నప్పుడు కాకుండా మైనారిటీ తీరిన తర్వాత ముందు ఎడ్యుకేటెడ్గా అయ్యి నువ్వు ఒక ఉద్యోగస్తురాలుగానో నువ్వు డిపెండెంట్గా ఉండో నీ కోసం కోట్లు సంపాదించిన ఫాదర్ని ఒప్పించుకొని నువ్వు చేసుకో. ఒప్పుకోకపోతే అప్పుడు తర్వాత మీరు సమాజం సపోర్ట్ తీసుకో. ఇంత జరిగిన తనక ఈ విగ్రహాన్ని సపోర్ట్ చేయడం ఏంటంటే, దాన్ని వెళ్ళిన కులనాంగ నాయకులు కానీ అలాంటి వాళ్ళు వెళ్ళడం కూడా అది కరెక్ట్ కాదండి. నేను అనడం ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయండి. ఒక రైతు చచ్చిపోతే వెళ్తున్నామండి మనం, ఎంతమంది వెళ్తున్నారండి, ఎవరికి టైం ఉందండి ఊరేసుకొని చచ్చిపోతే? ఈ విషయాన్ని మాత్రం రాజకీయంగా అందరి కోణంలో తీసుకొని ఏదో పెద్ద అన్నట్టు అన్ని ఛానల్స్ వ్యూవర్స్ చూపించడం అవసరం అండి? అదైతే కరెక్ట్ విషయం అయితే నాకు తెలియదు. ఎంతోమంది ఉందండి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చక్కగా సంసారాలు చేస్తున్న అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, అది ఎందుకు తీయట్లేదు అన్నది నాది. ఒక మదర్గా ఏ మదర్ అయినా కూడా ఎప్పుడైనా కూడా మంచి కుటుంబం ఇవ్వాలండి, తనకంటే ఉన్నతమైన కుటుంబానికి కూతుర్ని ఇచ్చుకోవాలని తల్లి కోరుకుంటుంది. అల్లుడు కూడా తనకంటే పెద్ద స్థాయి ఉన్న అల్లుడు కావాలని కోరుకుంటాను. ఎవరైనా అది నేనేనా అంది, ఇచ్చేటప్పుడు మన బిడ్డని ఇచ్చేటప్పుడు పెద్ద ఇల్లుకి ఇవ్వాలి, తెచ్చుకునేటప్పుడు మిడిల్ క్లాస్ ఉండేది తీసుకోవాలని వెనకటి రోజులు ఎందుకు చెప్పారు? ఇక్కడున్న పరిస్థితి అడ్జస్ట్ కావాలని ఒక లేడీ స్వార్థంతో అనుకోండి, కానీ ఇప్పటివరకు పెళ్ళిళ్ళు పాత రోజులు ఉన్న వాళ్ళు ఎంత బాగున్నామండి? ఇప్పుడు ఎందుకండి ఇలా విడిపోతున్నారు? విడాకులు ఏంటండి? ఆ పిల్లలు పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటండి? రేపు పొద్దున అమ్మాయి పరిస్థితి ఏంది డెలివరీ అయిన తర్వాత? ఇప్పుడు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం అమ్మాయిలు నడుచుకుంటున్నారు అంటే పాశ్చాత్య అంటే విదేశీ ప్రభావం ఎక్కువడిందండి. సెల్ ఫోన్ దౌర్జన్యాలు చాలా అయిపోయినాయి. అమ్మాయిల దుస్తుల వస్త్రాధారణ వాళ్ళ అవసరం లేదండి. డ్రెస్ అనేది అంటే ఒక కొంచెం డ్రెస్ ఇట్లా చీర కట్టుకున్న వాళ్ళంతా మంచివాళ్ళు, లేదా డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఈ రకంగా వేసుకున్న వాళ్ళు క్యారెక్టర్ మంచిది అనడానికి కూడా లేదండి. వాళ్ళు కంఫర్ట్స్ కోసం వేసుకుంటున్నారు. ఆ కంఫర్ట్స్ను కొంచెం నీట్గా వేసుకోమని చెప్పడం, డిగ్నిఫైడ్గా ఉండే డ్రెస్ కోడ్ ఉండాల్సిందే. మనది పాశ్చాత్య దేశం కాదు, మనకు ఆ రకంగా పాశ్చాత్య దేశంలో కూడా మహిళలకు రక్షణ ఉంది. ఎవడు ఇలా ఇల్లీగల్గా ఇలా చూడంగానే టెంప్ట్ అయిపోవడాలు, ఇలా అటాక్లు చేయడాలు, లవ్ చేయమని చేయరండి. పక్క నుంచి ఆడవాళ్ళు వెళ్తున్నా కూడా కన్ను ఇలా తెరిచి కూడా చూడ చూసినా ఇలానే వెళ్ళిపోతారంతే. కానీ ఇక్కడేంటండి, పిచ్చి కుక్కల్లాగా అసలు అర్థం పర్థం లేకుండా ఒక జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఆ కల్చర్న అది అలాంటి కల్చర్ కూడా కాదండి అమెరికా. నేను వెళ్ళి చూసి మగవాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారంటే ఆడవారిలో తప్పు లేదంటారా? బోత్ సైడ్స్ ఉన్నాయి, అందుకే నేను అంటున్నాను కదా ఆడవాళ్ళ సాపక్షపాతిగా కూడా మాట్లాడలేదు. ఈ లవ్ విషయంలో మాత్రం పిల్లలు ఇద్దరిది తప్పు ఉందండి. ఎవరైనా కూడా తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చాలి ఇద్దరు. ముందు మీ అమ్మ నాన్నకి ఏం చేసావురా బాబు, నువ్వు అమ్మని చూసుకో, నువ్వు ఏమన్నా అయిన తర్వాత నువ్వు ప్రేమ గురించి చూడు. మీ అమ్మ నీకు పెళ్లి చేయనంటుందా, మీ నాన్న నీకు పెళ్లి చేయనంటున్నారా? నీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటానంటే 21 సంవత్సరాలు నిండిన తర్వాత మీ అమ్మకు చెప్పు, వాళ్ళు వెళ్ళి అడుగుతారు. లేదు వాళ్ళకు ఒప్పుకోలేదంటే వదిలేయండి. కెరియర్ ఇంపార్టెంట్, వాళ్ళ లైఫ్లకు ఎందుకు పాడు చేస్తున్నారు, పుట్టేవాళ్ళ లైఫ్ని ఎందుకు పాడు చేస్తున్నారు?
ఇప్పుడు తెలంగాణలో జనరల్గా అండి, అప్పుడు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు జరిగాయి. ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారండి? 20 సంవత్సరాలు దాటి ధర చేసుకున్నారు. అది చేసుకున్న గ్యారంటీగా ఉంటున్నారా? విడిపోతున్నారు. విడిపోయిన తర్వాత పిల్లల పరిస్థితి ఏంది చెప్పండి? ఆ కల్చర్ని ఎందుకు పేరు చెప్పుకొని ఈ రకమైన రకంగా పాడు చేయడం, వ్యవస్థను పాడు చేయడం? ఎస్సీలంతా ఇట్లాగే ఉంటారు కాబట్టి ఆడ అంటచ్చుపులతో ఉన్నారని అనుకోవడం కదా. బ్రాహ్మిన్స్ కూడా ఈరోజు బాగా చదువుకున్న పిల్లల్ని చేసుకుంటున్నారు. ఎంతమంది బ్రాహ్మిన్స్ చేసుకోవట్లేదు ఎస్సీస్ని? చదువుకోండి, ఒక కలెక్టర్ కండి, ఒక డాక్టర్ కండి, ఆటోమేటిక్ వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అంబేద్కర్ చెప్పింది చేయాలి కదండి, విద్యావంతులు అవ్వండి ముందు, మనం మన స్థాయిని తెలుసుకోండి, పోరాడండి మన రైట్స్ గురించి పోరాడండి. అంతేగాని ఓ పార్టీ, ఇప్పుడు పార్టీలు కూడా అవసరం లేదండి, నిజంగా చెప్తున్నాను. నాలాంటి దానికి మీరు అన్నట్టుగా అసలు ఏ పార్టీ కూడా నాకు అవసరం లేదు. నాకు పెద్ద ఓకే, మీ పార్టీలు అవసరం లేదు. ఇప్పుడు అమ్మాయిల విషయం పక్కదే, ఏ పార్టీలు అవసరం లేదు, మీరంతా చేస్తున్నారు అంటే ఒక్కసారిగా అందరూ అన్నుంటుగా గాల్లో వచ్చి గాల్లో గెలిచి గాల్లో మంత్రి వచ్చి 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యే ఉండి మంత్రిగా వచ్చారు. ఆ తర్వాత మీకు ఎక్కడ కూడా చట్టసభలకు అడుగు పెట్టే అవకాశం లేకుండా 2014 వచ్చినా కూడా గెలవలేకపోయారు. ఏదో వాళ్ళు సపోర్ట్ చేయలేదు, వీళ్ళు సపోర్ట్ చేయలేదు అంటున్నారు. అయినా కూడా మీరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు అంటే రాజకీయంగా మీ విజన్ ఏంటి, అసలు మీ లక్ష్యం ఏంటి, అసలు ఏం సాధించాలనుకుని ఇప్పటికీ రాజకీయాల్లో ఇంకా కొనసాగుతున్నారు? ఓకే, ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు నాకు బయటగా ఉంటే నాకు తెలియదండి. ఎవరైనా ఆ రోజులు మీతో సావా మాట్లాడితేనే తప్ప మీరేంటో నాకు అర్థం కాదు. నేను నాకు ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా బాగా అనుకున్నా. అప్పుడు అన్ని పార్టీలు అవకాశం ఇవ్వడానికి వచ్చాయి మా ఇంటికి ఇంటెలిజెన్స్. కానీ నేను సెలెక్ట్ చేసుకుంది ఎందుకు, మహిళలకి గ్రూపులు పెట్టడం అలాంటివి ఉంది కాబట్టి. చంద్రబాబు నాయుడు డైరెక్ట్ అడిగినా నేను అదే చెప్పాను. తర్వాత నాకు మహిళగా నాకు అవుట్రేట్గా నాకు టికెట్ ఇవ్వాల్సింది లీడర్ చేతిలో ఉంటుంది. ఎంతమంది ఎన్ని చెప్పినా అవుట్రేట్గా ఒక మహిళకు టికెట్ ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ చెప్పుడు మాటలు విను, ఆయన ఏ రకంగా ప్రెషర్స్కు అయ్యాడు, నాకు టికెట్ ఇవ్వకపోయినా కానీ నాకు ఒక మంచి పని కూడా చేశారు ఆయన. ఇక్కడ నేను చెప్పేది ఏం చేశాడు, అలాంటి తెలుగుదేశం ఎందుకుంటారని మీరు అనొచ్చు, నేను అది కూడా చెప్తాను. నేను నాకు తీసేసిన తర్వాత ఎవరికి ఇవ్వని అవకాశం నాకు ఇచ్చారు, అసెంబ్లీ కమిటీ చైర్మన్గా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎస్సీ కమిటీ చైర్మన్గా నాకు స్టిల్ ఎలక్షన్స్ వరకు నాకు ఇచ్చారు. అది ఎవరికి ఇవ్వలేదు. నా కింద జూనియర్గా పెద్ద సీనియర్లు కూడా నా కింద ఆ మెంబర్గా పనిచేశారు. ఆ శాఖలో నేను పనిచేశాను. అసెంబ్లీ పైన కమిటీ రూమ్స్ ఉంటాయి, అందులో అధ్యక్షురాలుగా 2 అవకాశాలు నాకు ఇచ్చారు. తర్వాత నేను టీడీపీలో నాకు టికెట్ ఇవ్వకపోయినా ఆయన రుణం తీసుకున్నట్టు అందులో ఉన్నాను. తర్వాత మళ్ళీ స్టిల్ ఎందుకు కంటిన్యూగా ఉండలేదు అంటే, మనకు ఉండే చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నేను ఉండే అక్కడ ఉండే పరిస్థితులు, జిల్లా ప్రభావాలు అన్ని రకాలుగా మారిపోవడం వల్ల, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కొంత దుష్టశక్తులు నేను ఆయనకల ప్రలోభాలు పెట్టడం వల్ల, నేను ఇంత నిజాయితీగా ఉంటే కూడా నాకు ఒక టికెట్ ఇవ్వకపోవడం నష్టం జరిగింది. కాబట్టి ఆత్మ చంపుకో నేను ఎందుకు ఉండాలి, ఇంత టాలెంట్ ఉన్నదాన్ని? ఏదో ఒక అప్పటికప్పుడు నేను వెళ్ళకుండా టికెట్ కోసం వెళ్ళి ఉంటే నేను సెంట్రల్ మినిస్టర్ని అయ్యి ఉండదని. ఆ రోజు కనుక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీలో నేను చేరి ఉంటే నిజంగా కూడా నేను సెంట్రల్ మినిస్టర్ని అయ్యి ఉండేదాన్ని. కానీ నేను అది చేయకపోవడం పెద్ద మిస్టేక్ అయింది. అది చేరినా నా కులం చేరినా ఫలితం దక్కేదా, కాంగ్రెస్లో అప్పుడే చేరినా. అయినా నేను అక్కడ ఉన్నా నా దురదృష్టం అనుకోవాలో, ఏదో జరిగింది తెలంగాణ రావడం వల్ల నాకు మళ్ళీ టికెట్ రాలేదు. ఒకవేళ వచ్చిన టికెట్లో కూడా నాకు 20 రోజులు, ఎందుకంటే వీళ్ళు నాకు, నేను అడుక్కున్న టార్గెట్ నాకు లోక్సభ వెళ్ళాలన్నది. ఎందుకు లోక్సభ వెళ్ళాలనుకుంటున్నారు, అసెంబ్లీని వీడి లోక్సభకి ఎందుకు వెళ్ళాలని? అసెంబ్లీలో ఇప్పుడు నాకున్న అనుభవ రీత్యా చూసిన తర్వాత సార్, నా అంత సీనియర్ ఎవరు లేరు. నేను నిజంగా ఒక కవిత కంటే చాలా బెటర్. అవునా, కవితకేముంది? అవును కదా, ఆమెకి ఏంది, ఒక ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఒక ఎంపీ కాదు. నేను కింది స్థాయిల నుంచి అనుభవాలను చూసుకున్నాను, ఒక ఎడ్యుకేషన్ ఉంది నాకు, నాకు సంబంధించిన అన్ని రకాల ఎక్స్పీరియన్స్ కూడా నా పార్లమెంట్లో, చట్టసభలు కనుక మాట్లాడితే, ఏదైనా పార్లమెంట్లో చేస్తే రాష్ట్రాల లెవెల్లో కూడా అమలు చేయడానికి ఒక అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రిగా కూడా నేను చూశాను, కొన్ని వరకే ప్రాంతాల వరకు చేయవచ్చు, రీజనల్ వైజ్గా ఉంటుంది. కానీ మొత్తాన్ని మేజర్ డిసిషన్స్ తీసుకునేది పార్లమెంట్లో ఉండాలి. నాకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని నేను పార్లమెంట్లో ఉండడమే కరెక్ట్ అనుకోని, నేను గతంలో వచ్చిన నాకు వచ్చిన అవకాశాలు మిస్ అయినా నేను మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నాను. వీళ్ళు ఏమంటారు, అక్కడ పోయి పని చేయండి అంటారు, పని చేసుకుంటే ఇస్తారన్నది ఇప్పుడున్న ట్రెండ్కు కరెక్ట్ కాదు, అందుకే నేను వెళ్ళడం లేదు. ఒక నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోండి అంటే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇట్లా అన్ని పార్టీలు ఒక కూటమిలాగా ఏరిపోయి పార్టీలలో ఉన్నారు. కాంగ్రెసే అనుకోండి, మా పార్టీ లేదు. కానీ ఇప్పుడు మా పార్టీ అన్ని ఏరియాలలో పెట్టి క్యాండిడేట్ని నిలబెట్టేంత లెవెల్లో ఈ షార్ట్ టైంలో జరుగుతుందా సార్? ఒకవేళ నేను ముందు నుంచి చేసిన లాస్ట్ వరకు ఆ రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ అని నాకు జరిగిన గత అనుభవాలు నేను చూసిన, అప్పుడు టికెట్లు నాకు ఇవ్వలే. ఇప్పుడు కూడా జరగదని ఏముందండి నాకు? అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి ఇక్కడ లోకల్గా ఉండే ఇష్యూస్ కంటే కేంద్రంలో ఉండే దాంట్లో ఉండే లోకల్గా అక్కడ ఉండే పార్లమెంట్లో ఇప్పుడు దానికోసం కూడా పనిచేయడానికి నాకు ఎవరు పార్లమెంట్ ఓకే అంటే పనిచేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు బీజేపీ పార్టీ ఇస్తుందని ఆశిస్తున్నాను. నాకు అక్కడ ముందు చేయలేవు. బీజేపీ పార్టీ మీకు టికెట్ ఇవ్వాలి అని ఎందుకు ఆశిస్తున్నారు? ఇస్తే మంచిది, ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. దాంట్లో కూడా క్లియర్గా ఉన్నాను నేను. నేను ఇవ్వాలి అని చెప్పేసి నేను ఓ పెద్దలు ఇవ్వాలని ఆశించాను. నాకు ఇవ్వరని 99% కూడా నాకు తెలుసు. అయినా ఎందుకు ఇవ్వరు అంటే, వాళ్ళకి ఎవరికైనా కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు అవసరం లేదు. జీవుజూర్లు కావాలి, డమ్మీలు కావాలి. అలాంటి డమ్మీలు కూడా ఏరుకునే దాంట్లో ఇప్పుడున్న అన్ని పార్టీలతో పాటు మా బీజేపీ పార్టీ కూడా అదే జరుగుతున్నాం. అలాంటప్పుడు ఎందుకు కొనసాగుతున్నారు ఆ పార్టీలో?
ఎస్, అదే నిర్ణయంలో తీసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అలా అని చెప్పి ఈ ఎలక్షన్ కోసం వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను. రాజకీయాలు అనేది మీరు అన్నారు కదా, రాజకీయాలు అతీతం కూడా చేయడానికి అవకాశం ఉంది, కానీ రాజకీయాలు ఉండాల్సిందే. రాజకీయాల్లో ఉండి అక్కడ ఉండేమైనా ప్రక్షాళన చేద్దాము, అక్కడ ఉన్న వాళ్ళనే ఫైట్ చేద్దామన్న స్ఫూర్తితో నేను బీజేపీ పార్టీలో ప్రశ్నించడానికి ఉన్నా, నేనే ప్రశ్నించాను. మొన్న జరిగిన సంఘటన ఏదంటే సుప్రీంకోర్టులో అట్రాసిటీ కేసు విషయంలో దానికి ఏమీ అరెస్టు చేయడానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చేసిన నిర్ణయాన్ని నేను మా పార్టీలోనే డైరెక్ట్గా ప్రశ్నించడం జరిగింది. నేరల సంఘటనలో మీరు ఏం చేశారు? నేరల సంఘటనలో మా పార్టీ వాళ్ళు కొంచెం వెళ్ళినా కూడా వారు వేరే వాళ్ళు హైజాక్ చేయడం జరిగింది. మా పార్టీ వాళ్ళు వెళ్ళినా కూడా హైజాక్ చేయడం వెళ్ళింది. సరే, కమిషన్ వేశారు, అక్కడ జరిగిన సంఘటనపై కమిషన్ వేశారు, అంతా బాగానే ఉంది కదా. కమిషన్ వేసిన తర్వాత కమిషన్ రిపోర్ట్ ఇంతవరకు బయటికి రాలేదు కేంద్రంలో. మీ బీజేపీ పార్టీ కదా, ఒక ఎస్సీ మహిళా నాయకురాలుగా మాజీ మంత్రిగా మీరు బీజేపీలో ఎందుకు ఫైట్ చేసి తీసుకురా, కమిషన్ ఏం చెప్పిందని బయటికి తీసుకురాలేకపోతున్నారు? పార్టీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 5 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, మనం ఒక మాట చెప్తే వినే పరిస్థితులు వాళ్ళు లేరండి. మా అధ్యక్షులు వారు, ఆ ఇద్దరు అధ్యక్షులు మినహాయించి ఎవరైనా మాట్లాడదామంటే కూడా అవకాశాలు ఇవ్వరు. ఇంతకుముందు అన్నారు నాకు అవమానం కలిగిన చోట, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట నేను ఉండను అని. ఇప్పుడు అంతమంది నా మాట వినరు, నాకు ఎవరు మర్యాద ఇవ్వరు అన్నప్పుడు మీరు బీజేపీ ఇంకా ఊసలు పట్టుకుని ఎందుకు ఊతున్నారు? ఊసలు పట్టుకొని నేను ఊరుకులాడతలేను వాళ్ళకో అని చెప్పి పని చేస్తాను, నేను ఏం పోవట్లేదు. నా అవసరం వాళ్ళకు ఉంటే వాళ్ళు నన్ను పిలవాలి, లేకపోతే అవసరం లేదు నాకు. టికెట్ ఎందుకు ఆశించాడు? నేను ఎక్కడ అడిగాను సార్ నాకు టికెట్ కావాలని? మన దరఖాస్తు పెట్టినా చూపిమానండి, నేను ఎక్కడ దరఖాస్తు పెట్టుకోలేదు, నేను అడగడం కూడా అడగట్లేదు వాళ్ళకి. నా ఇప్పుడు ఎవరినో ఉన్నాళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడి ఓ పెద్ద పెద్ద పిటల్ మీద కోసం పెట్టుకుని వాళ్ళ పెద్ద లీడర్లు చేసుకుంటున్నారు. వాళ్ళకి వితిన్ ద పార్టీలో ఉన్న మహిళగా నేను ఈ రేంజ్లు ఉన్నదని, నా దాంట్లో కమిటీలలో పెట్టారని కూడా వాళ్ళకి ఆలోచన రావట్లేదు. జీ హుజూర్ అనే వాళ్ళకే టికెట్లు ఇస్తారు అంటున్నారు. అలాంటప్పుడు ఒకవేళ మీ టికెట్, మీకు టికెట్ వస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారా, లేదా అదే అభిప్రాయంతో ఉంటారా? నేను జీ హుజూర్ అయితే నాకు అవసరం లేదు టికెట్ ఇచ్చేట. పార్టీలో జీ హుజూర్ అనే వాళ్ళకి సామాన్యులు కూడా న్యాయం జరుగుతుంది అని భావిస్తారా? ఆశ ఉంది, మార్పు లెవెల్లో అధ్యక్షుడు మార్పులో కొంచెం మార్పులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆశ ఉంది. అలాంటి వాళ్ళకి ఇవ్వరు అని కొంచెం ఆశ ఉంది. అధ్యక్షుడు లెవెల్లో మార్పులు జరుగుతుంటే ఇప్పుడు మైనస్ అంతా అధ్యక్షుడిలో ఉందంటారా? నిర్ణయాలలో ఉంటాయి, అధ్యక్షుడు మారినప్పుడు నిర్ణయాలు మారుతుంటాయి. ఆ గతంలో అధ్యక్షుడి నిర్ణయం ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పాజిటివ్ లో కొంచెం చూసే లెవెల్లో కొద్దిగా కనపడుతుంది. మీ పట్ల సానుకూల దృక్పథం ఉన్నారా? ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు సానుకూలంగానే ఉంటారు, బాగానే మాట్లాడతారు. కానీ నేను పార్టీ కార్యక్రమాల్లో వెళ్ళి ఓ రేజ్ మామూలు కార్యకర్తగా ఎక్స్పెక్ట్ చేస్తాను నేను చేయలేదు. నేను ఏది వెళ్ళాలో దానికే వెళ్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అధికార ప్రతినిధి ఇచ్చారు సార్. గతంలో అధికార ప్రతినిధులు ఎవరికి ఇచ్చేవాళ్ళు? ఒక టాప్ మోస్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఒక ఎక్స్ మంత్రులకి ఎమ్మెల్యేలకు ఇస్తే ఆ మాట్లాడే సబ్జెక్ట్ వాళ్ళకి అగమాగం ఉంటుంది, ఒక చదువుకున్న వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి అధికార ప్రతినిధులు? వాళ్ళు మేనేజ్ చేసుకొని బాబు మమ్మల్ని పిలవండిరా బాబు అని పిలిపించుకొని ఆ ఛానళ్ళలో పొద్దున్న లేస్తే ఆ మొఖాలే కనబడుతున్నాయి. అది కూడా మళ్ళీ తోకలు ఉన్న ముఖాలు ఎక్కువ ఉంటాయి. మీ ముఖం కనిపించడం లేదు, బాధగా ఉంది. నాకు అవసరమే లేదు, నా ముఖం నేను ఎక్కడన్నా చూపించవచ్చు. రోజు జనాలు నా దగ్గరకు వచ్చి నన్ను చూసిపోయే ముఖాలు నన్ను చూసి టీవీలో కనిపించడం చాలా బాధగా ఉన్నట్టున్నారు. చీచిచ్చి నాకు చీనీ లేకపోతే మీలాంటి ఛానల్ లేవా? మీరున్నారుగా, ఎందుకు పిలిచారు మీరు? నేనే జాగో టీవీ, నేను జాగో ఎందుకంటున్నాను? పడుకొని ఉన్నారా నైనా లేవండి, మొద్దు నిద్ర నుంచి లేవండి అని జాగో అని పెట్టి వాళ్ళకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఎవరైనా అయినా లేవండిరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాను. నాకు తెలిసింది ఇప్పుడు ఛానల్లో మాట్లాడారంటే వాడి కండిషన్ లెవెల్లో, వాడుకున్న కండిషన్స్లో మాట్లాడాలి. అవసరమేముంది? మీలాంటి యూట్యూబ్లో వచ్చినాయి, ఫ్యూచర్ అంతా యూట్యూబ్దే. ఎందుకంటే టీవీ ఛానల్స్లో ఒక్కొక్కడు ఒక రంగు పూసుకొని ఉన్నారు, ఆ రంగు పూసుకొని ఆ స్టాంపులు వేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజలు నమ్మాలని చెప్తే దానికంటే ఇప్పుడు మీరు వచ్చారు. నేను ఇప్పుడున్న దాంట్లో మీరు నిస్వార్థంగా మీకు ఏది రుద్ద లేదు, ఏ స్టాంపింగ్ లేదు, ప్రజల తరఫున ఉండేది ఏది మాట్లాడినా సూటిగా మాట్లాడతారు. అలా కాకుండా ఉండే ఆచరణల కంటే ఇది బెటర్ కదా. ఆడవాళ్ళని వయసు అడగకూడదు అయినా అడుగుతున్నా మేడం, మీ వయసు ఎంత? ఇప్పుడు నువ్వు అడగకూడదు, మళ్ళీ అడిగితే ఎట్లా సార్? అడగకూడదు కానీ అడుగుతున్నాను, మేము చెప్పకూడదు అంతేనంట. డబ్బు డబ్బు అడిగితే చెప్తారండి, వయసు అడితే కూడా చెప్పారండి. ఇప్పుడు మీ దగ్గర కోట వేసుకున్నారు కదండి, మీ జాబ్లో ఎన్ని ఉన్నాయంటే మీరు చెప్తారా? అలాగే మీ వయసు చెప్తారా? మీరు మగవాళ్ళు కాబట్టి మీ వయసు చెప్పరు, ఎందుకంటే మేము మగవాళ్ళం ఎప్పుడు ఉంటాం, ఆడవాళ్ళం ఇలాగే ఎప్పుడు ఉండాలని నాన్ను చూసి నేర్చుకోమని నేను ఇలా ఉంటాను, ఎప్పుడు ఇలాగే ఉంటాను. నేను అమ్మమ్మనైనా ఇలాగే ఉంటాను, నానమ్మనైనా ఇలాగే ఉన్నాను, ప్లస్ రేపు పొద్దున నేను చనిపోయేంత వరకు ఇలాగే ఉంటాను. పెళ్ళి పోటీ ఉండాలి కదా, పడతారు, దొంగ చెప్పులు చూస్తారు, బయట చూడడం తప్పి మనే చూస్తారు కదా. కాంపిటీషన్ ఇంట్లోనే ఉంటాయి, బయట చూడకుండా ఉండేందుకు మీరే అట్రాక్ట్ చేస్తున్నారేమో.
యా వైఫ్ అంటే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, చేనేషు రంభ, భోజేషు మాత, ఇన్ని క్యారెక్టర్స్ మహిళలో మనకు భార్యలో ఉంటున్నప్పుడు పక్కవాళ్ళు చూడాల్సిన అవసరం ఏముంది సార్? చాలా బాగుంది. మరోసారి మీకు బీజేపీ లోక్సభ సీట్ ఇచ్చి మీరు పార్లమెంట్లో అడుగు పెడితే 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మళ్ళీ పోరాటం చేస్తారు. ఎందుకు సార్ ఆ బిల్లులు? ఏ పాటలు ఆ పాటలు సగం పాటలు మహిళా బిల్లు వద్దులే సార్, మేము అడగదలుచుకోలేదు ఇంకా. అసలు మా పాటలు ఏ పాటలు మహిళలు అడగకూడదు నన్ను. ఎందుకు ఇంట్లో నుంచి విప్లవం రావాలి సార్? ఇద్దరు తల్లి కొడుకుని కూతురుని ఒకే రకంగా ఎప్పుడైతే చూస్తుందో అక్కడనే సగం దరిద్రాలు వదిలిపోతాయి. కొడుకుకు ఆస్తులు ఇచ్చి కూతురుకు మాత్రం ఇవ్వద్దు అన్నాడు అక్కడ పెద్ద దరిద్రాలు మన తెలంగాణలో. అలాగే రాజకీయంలో వచ్చిన తర్వాత మొగుడు చనిపోతానో ఇంకెవరు వస్తానో స్పాన్సర్షిప్ లెవెల్లో లీడర్షిప్ రాకూడదు. నీకు ఇండివిజువల్గా ఉండే లీడర్షిప్లో నీరు రావాలి. అలాగే వివక్షత ఉండాలి. బడ్జెట్లో 50% మహిళలకి ఏమంటున్నా నాకు అసలు అడగొద్దు అంటున్నా. 33% ఎందుకు అడగా? మేము 50% మీకు ఓట్లు వేయడానికి వస్తున్నాం అన్ని పార్టీలు అయినప్పుడు. బడ్జెట్ సగం మాకు ఇవ్వాలంతే, మా చేతిలో ఉండాలి. మమ్మల్ని అడిగి ఎజెండా పెట్టాలి. మన మమ్మల్ని అడిగి మొత్తం అన్ని రకంగా ఏ రకంగా ప్లానింగ్ అప్రూవల్ ఎలా ఉండాలి, బడ్జెట్లో ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అనేది మమ్మల్ని అడిగి పెట్టే పరిస్థితులు రావాలి అంటే 50% మహిళలను చట్టసభలో రావాలి. వస్తేనే అప్పుడు వస్తుంది. ఓ ఇందిరాగాంధీ, ఓ సోనియా గాంధీలు, ఓ మా పార్టీలో ఉన్నారా అలాంటి వాళ్ళు ఒక్కొక్కరుగా ఉండడం కాదు, ప్రతి వాళ్ళు లీడర్లు అవ్వాలి. లీడర్షిప్ అంటే రాజకీయమే కాదు, అంతటా లీడర్షిప్. ఒక పుష్పలీల గారు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు, ఓమైన కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని విమర్శించేస్తున్నారు. కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, టీఆర్ఎస్తో మంచి సఖ్యతగా ఉన్నారు. టీఆర్ఎస్ మొత్తం ఇప్పుడు ముందస్తు ఎన్నికలు పోవడం కానీ విపక్షాలపై మాట్లాడడం కానీ అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి కనుసైగల్లోనే, అమిత్ షా గారి కనుసైగల్లో జరుగుతుంది. అంటే కేంద్రము టీఆర్ఎస్ సఖ్యత ఉంటే రాష్ట్రంలో ఉన్న బీజేపీ మాత్రం వాళ్ళతో చిందులేస్తుంది అంటున్నారు, ఏంటిది? ఇప్పుడు ఎవరెవరు ఏ రకంగా అలయన్స్ ఉంటాయి, కేసీఆర్ గారు కేంద్రంతో సపోర్ట్ ఉన్నారు, రేపటి అందుకనే ముందుకు ఎలక్షన్స్ పెట్టారు, ఇలా మాట్లాడుతున్న వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకి వదిలేసేయాలండి. దానికి ఆన్సర్ చెప్పాలంటే ఎవడు ఎవిడెన్స్ చూడలేదు. చెవిలో చెప్పింది కేసీఆర్ పోయి ప్రధానమంత్రితో చెవిలో చెప్పింది వీళ్ళు విన్నారా? లేదు. పోనీ ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రుల వాళ్ళు మాట్లాడుకొని ఏమన్నా మాట్లాడుకొని వచ్చాడా? ఏం జరిగిందో అదే వాళ్ళిద్దరికీ తెలుసు. మీకు గతంలో మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేకి గెలిపించుకొని మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, మోడీ చెబితేనే కేసీఆర్ గారు ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరి పెద్దవాళ్ళ మాటలు మనం ఎందుకు మాట్లాడదాం సార్? అయిన వాళ్ళు మామూలుగా ఇద్దరు కలిసి అలయన్స్ లో మొన్నటి దాకా పాపం ఉన్నాం అన్నాం కదా. ఇప్పుడు ఏదో జరిగినప్పుడు కొద్దిగా అనుకుంటాము ఏదో రకంగా, కానీ కేసీఆర్ అంతా అయితే మరీ ద్రోహం చేసింది అయితే కాదు. చంద్రబాబు నాయుడు విషయంలో కేసీఆర్ గారు ఏదన్నా చేసిండొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా విషయంలో కొంత జరిగింది. జరిగిన దానికి ఆయన ఇప్పుడు మరి రాజకీయంలో ఉన్నప్పుడు మరి ప్రజలకు నేను ఏదో చేసినట్టు ఉండాలి, అడిగినట్టు ఉండాలి కదా. ఆయన బాధ ఆయన, ఆయన తిప్పలు ఆయనవి, దానికి మనం ఎందుకు చెప్తాం? గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారిని చూశారు ఒక మంత్రిగా, ప్రతిపక్షంలో అంటే మీకు ఎలాంటి పదవి లేనప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూశారు. తను ఎవరు వీళ్ళ మధ్యలో వ్యత్యాసం ఎలా ఉండింది అంటారు? చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర, చంద్రబాబు నాయుడు గారు గుడ్ అడ్మినిస్ట్రేటర్, దాని విషయంలో మనకి అప్పుడు కానీ అధికారులను భయపెట్టడంలో కానీ కొంచెం చేశాడు, కానీ అదే సేమ్ మైనస్ కూడా ఉంది. ఎక్కువగా అధికారులను ఆయన నమ్మడం వల్ల కూడా తర్వాత నష్టాన్ని ఆయన ఎదుర్కొన్నాడు. అది నేను చెప్పినవేం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే పట్టు విడుపుల మనిషి, చామింగ్తో నవ్వుతూ ఎవరినైనా రిసీవ్ చేసుకొని అనర్గళంగా అట్రాక్ట్ చేసే స్పీచ్లో మాట్లాడి జనాల యొక్క స్పందన తెలుసుకుని కొన్ని పథకాలు ప్రవేశపెట్టి ఒక లెవెల్లో మాస్ లీడర్గా పేరు తెచ్చుకున్నాడు. లీడర్షిప్లో పనులు చేస్తారా చేయలే? ఇప్పుడు 100 ఇండ్లు ఇచ్చి ఒక ఇల్లు ఇవ్వకపోతే 90 ఇండ్లు ఇచ్చినాడు, ఆ 99 ఇచ్చినాడు ఆ ఒక్కటి తిడతాడు, పట్టించుకొని అవసరం లేదు. అలాగే రాజశేఖర లీడర్షిప్ కొంచెం మాస్ లీడర్షిప్, అది కొంచెం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏపీలో పాదయాత్ర చేస్తున్నారు కదా, భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తారు? ఒక మంత్రి గారు, జనాలు మంచి చెడు చూస్తారు, ఎవరికి నాలెడ్జ్ ఉంది చూస్తారు. ఇప్పుడున్న అమరావతి విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఆలోచిస్తే జనాలు మంచి టాలెంటెడ్ అయిపోయారు. ఇప్పుడు ఎవరు ఎవరు లేదనేది. సినీ గ్లామర్తో ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టేసి ప్రజల్లోకి వచ్చారు కదా, జనసేన పార్టీ ఇటు తెలంగాణలో కావచ్చు ఏపీలో ఒకటి ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? నేను ముఖ్యమంత్రిని కాదలుచుకోలేదు, ప్రజల తరఫునే వాదించడానికి వస్తున్నాను, ప్రజలను ప్రశ్నించడానికి వస్తున్నాను, వాళ్ళకి హెల్ప్ చేయడానికి వస్తున్నారంటే జనాలు ఏమన్నా ఆయన లీడర్షిప్ని యాక్సెప్ట్ చేస్తారు కొంతవరకు. కానీ జగన్ గారేమో ప్యూర్గా నాకు ముఖ్యమంత్రి కావాలి అని అనే లెవెల్లో అనుకున్నప్పుడు ప్రజలు కొంచెం అది వాళ్ళ దాంట్లో చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే మనం నీళ్లు తాగించగలగని అదే అంటారు రండి, పట్టుకొని వెళ్తాం కానీ నీళ్లు తాగించలేవు. ఓటర్ను కూడా అంతే, అక్కడ దాకా తీసుకుని వెళ్ళగలం, మన ఓటర్ ఎవరికి వేస్తారో కూడా తెలియదు, మన అయోమైన పరిస్థితిలో ఉంది. చివరిగా చెప్పండి, ఇప్పుడు మీరు ఎంపీగా వెళ్ళాలనుకుంటున్నారు, ముఖ్యంగా మీ కాన్సన్ట్రేషన్ అంతా ఏ పార్లమెంట్ మీద ఉంది?
ఏ పార్లమెంట్ నుంచి బరిలోకి దిగాలి యాక్చువల్ గా నా మదర్ ప్లేస్ సికింద్రాబాద్ అండి. నాకు అక్కడ కానీ అక్కడ రిజర్వేషన్ కోసం ఇప్పుడు ఎందుకంటే రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నారు మేడం మీరు అడగచ్చు. మామూలుగా రిజర్వేషన్ సీట్లని గెలిచే వాళ్ళని ఇవ్వకుండా ఓడగొట్టడం ఎందుకు ఇస్తున్నారంటే వీళ్లకు సత్తా లేదు కాబట్టి వీళ్ళు వేస్ట్ ఇచ్చినా ఉపయోగించుకోలేదు అని అన్నట్టు వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఏదో ప్రలోభాలకు అయిపోయి పార్టీలు ఇస్తున్నారనేది వాస్తవం. కరెక్ట్ అయిన వాళ్ళకి ఇవ్వడం లేదు ఇప్పుడు కూడా. అది సరిదిద్దుకుంటే బీజేపీ పార్టీలో కూడా ఇప్పుడు మంచి అయిన లీడర్లు వస్తే వాళ్ళకి టికెట్లు ఇస్తే ఇప్పుడు సక్సెస్ఫుల్ సికింద్రాబాద్ కూడా నాకు ఉంది అవకాశం మదర్ ప్లేస్ లో నుంచి కూడా ఉంది. కాకపోతే అది జనరల్ లో ఉంది ప్రజలు పోటీ చేయొచ్చు అనేది కూడా ఒకటి ట్రై చేస్తున్నాము. ఇంకా చాలా మంది అది కాకపోతే ఎమ్మెల్యేగా ఇబ్రహీంపట్నం అయినా ట్రై చేయొచ్చు. ఎందుకు సార్ మళ్ళా గల్లీలు మళ్ళీ ఇవన్నీ తిరగాల్సి కొడితే ఢిల్లీనే కొట్టాలా కొడితే అక్కడ కొడదాం సార్ ఇంకా సికింద్రాబాద్ టికెట్ కోసం మళ్ళా సికింద్రాబాద్ వద్దు వికారాబాద్ అయితే వికారాబాద్ కూడా కరెక్ట్ గా లేదు. ఎందుకంటారా అక్కడ ఉండే లీడర్ ఇప్పుడు నేను ఉన్నానండి కార్యకర్తలు కరెక్ట్ గా ఉంటేనే పార్టీ ముందు తీసుకెళ్తాను. అక్కడ క్యాటర్ అనే వాళ్ళు కరెక్ట్గా మరి పనిచేయలేదు అప్పుడు. మరి ఇప్పుడు ఏమైనా మెరుగయ్యారో నాకు తెలియదు కానీ నేనైతే ఫిక్స్ అయిపోయాను నేను ఎమ్మెల్యేగా నేను వెళ్ళను. నేను వెళ్ళాలి అనుకుంటే నేను పార్లమెంట్కే వెళ్ళాలి. వెళ్ళాలి అనుకుంటే ముందు పార్టీ కొన్ని పనులు చేస్తేనే తప్ప ఏ పార్టీ లేనన్నప్పుడు మా ప్రస్తుత పార్టీలో కూడా కొన్ని నిర్ణయాలు స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటే తప్ప పార్టీ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బంది పరిస్థితి. లేకపోతే చివరిగా తీసుకుంటే మహాకూటం ఏర్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదులపైన ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు, ఢిల్లీ వారి దగ్గర పాదాల దగ్గర తాకట్టు పెడుతున్నారు అనే ఒక నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది. దాంతోపాటు టీజేఎస్ పార్టీ వామపక్షాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ విషయంలో బొంత పురుగులనైనా సరే కౌగులించుకుంటా నాకు ఏ పార్టీనైనా కౌగులించుకుంటా నేను ఉద్యమంలో తెలంగాణ తీవడమే నాకు ప్రధాన లక్ష్యం అని అన్నాడు. ఇప్పుడు తెలంగాణ విషయంలో అన్ని అబద్ధాలు చెప్పి అన్ని రకాలుగా మోసం చేసి అన్ని రకాలుగా జనాలను సెంటిమెంట్తో వాడుకొని అందరినీ తీసేసి ఆయనే ముఖ్యమంత్రి ఒక దళితుని ముఖ్యమంత్రి ప్రధాన ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేయడం, 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పడము, అలాగే 3BBM కట్టిస్తానని చెప్పడం అన్ని పొంకనాలు అంటారు. మా తెలంగాణలో పొంకనాలు అంటారు. పొంకనాల మాటలు మాట్లాడుతూ ఈ రకంగా చేసిన బుడుబుక్కలలాగా లేకపోతే మాటల మరాఠీలాగా మాటలు నేర్చిన నేను తిడితే పడతారు అనుకునే వాళ్ళు అంటున్నారు. తెలంగాణలో తిరగా పడితే ఎట్లుంటుందో ఇప్పుడు చూడబోతాడు ఆయన. కాబట్టి ఈ కూటమి ఏదైతే ఉందో ఒక స్ట్రాంగ్ కూటమిగా వాళ్ళందరూ కలిశారంటే ఒక లక్ష్యము అంటే ఒక పెద్ద దాన్ని కొట్టాలి అనుకుంటే ఇండివిజువల్గా కొట్టేదానికంటే ఒక మాస్గా ఏర్పడదామన్న ఉద్దేశంతో వాళ్ళు ఏర్పడ్డారేమో. వాళ్ళు సక్సెస్ అవుతారా లేదా అన్నది అది వాళ్ళ పనితీరుని బట్టి వాళ్ళు ఉన్న సీట్ కేటాయించే క్యాండిడేట్ని బట్టి కూడా ఉంటుంది. అది వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తుండొచ్చు. ముందు క్యాండిడేట్స్ విషయంలోనే వాళ్ళకే క్లారిటీ రావటం లేదు. కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇక్కడికి వస్తే బీజేపీలో మనం గెలుస్తామా ఓట గెలుపు ఓటల క్రైటీరియా కాదు, మేము క్యాండిడేట్ని నిలబడతాం అంటున్నారు మా పార్టీ లెవెల్లో. సరే చూద్దాం అమిత్ షా గారు ప్రత్యేకంగా ఏమో శ్రద్ధ పెడతాడంట. ఆ శ్రద్ధలో మరి ఏమన్నా రిజల్ట్ వస్తుందా? లేకపోతే నార్త్ రాజకీయాలు వేరు సౌత్ రాజకీయాలు వేరు. ఆ లెవెల్ వచ్చి ఆ ఫార్ములా ఎక్కడ పెడతానంటే మాత్రం ఇక్కడ కష్టమని మేము చెప్తున్నాం. అక్కడ విన్నట్టు ఇక్కడ ఎవరు వినరు. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తాడో ఇవన్నీ అర్థం కాని పరిస్థితి తెలంగాణ పరిస్థితి. ఆంధ్ర అన్న కొంచెం అర్థం చేసుకోవచ్చు కానీ తెలంగాణ జనాలను అంత తొందరగా అర్థం చేసుకోలేము. వాళ్ళ యొక్క మైండ్ సెట్ని చాలా మెచ్యూరిటీ అయిన మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి ఆ లెవెల్లో అంత ఈజీ కాదు. దీన్ని చాలా కష్టపడాలి. కష్టపడాలంటే లీడర్ అనే ఒక అధ్యక్షుడి లెవెల్లోనే కొంత అందరినీ కలుపుకొని వెళ్ళే క్యారెక్టర్ కానీ గెలిపే ఒక ఇదిగా ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని వెళ్ళాలి. కానీ వీళ్ళు వస్తే బాగుండదు, వీళ్ళు వస్తే ఉండొద్దు, వీళ్ళకి మాత్రమే ఇవ్వాలి అని ఒక మేనిఫెస్టో చేసే దాంట్లోనే వాళ్ళ యొక్క పనితీరు అర్థమైపోయింది. మా పార్టీ వాళ్ళు ఎంత ఘోరంగా చేశారు. ఆ కొన్ని తప్పుడు చేయకూడదండి. ఇప్పుడు కూడా సరిదిద్దుకునే అవకాశాలు ఉన్నాయి పార్టీల వాళ్ళు. కానీ మేము పోలిస్తే ఇప్పుడు నాకు అవసరం లేదు సార్. నన్ను ఇప్పుడు నేనేంటో తెలుసు కదా. నన్ను పిలవాల్సిన అవసరం ఉండటంటే నువ్వు పనిలో నువ్వు పార్టీలో ఉన్నావు కాబట్టి నీ అంతలో నువ్వు వచ్చి సర్వీస్ చేయి అని అంటే నాకు ఇంపార్టెన్స్ ఇస్తే నాకు ఇంపార్టెన్స్ ఉండే మొత్తం నాకేమో నీ సీట్ ఇవ్వమనట్లేదు లేదా నేను టికెట్ అడగట్లేదు. కాబట్టి మంచి మాటలు వినడానికి ఒక అవకాశాలు ఇచ్చి 5 నిమిషాలు ఇచ్చి అధ్యక్షుడు టైం ఇవ్వగలిగితే ఎవరన్నా మాట్లాడతాం ఎవరమైనా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళున్న పనితీరులో వాళ్ళు చేసుకుంటున్నారు. సరే నేను ఎమ్మెల్యే మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు కానీ చూస్తాం పని చేయాలంటే చేస్తా నా ఇష్టం. రూల్ ఏం లేదు పార్టీలోనే ఉన్నాం కదా, తిరగాలి కష్టపడాలని ఏం రూల్ ఏం లేదు. నాకు కరెక్ట్ అనిపిస్తే అప్పటి కూడా నా నియం కరెక్టా కాదా తప్పు అనుకున్నప్పుడు నా నిర్ణయం నేనే తీసుకోవాలి. దానికి అవ్వడు కూడా నేనేం అనడానికి ఆపడానికి ఎవరి శక్తి కూడా ఉండదు. ఓకే, మహాకూటమి కూడా కేసీఆర్ గారిని ఓడించడానికి మహాకూటమి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు బీజేపీ ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో మెజార్టీ స్థానాల సంఖ్య మేము అధికారాన్ని హస్తగతం చేసుకుంటామంటుంది కదా, బీజేపీకి అంత శక్తి ఉందంటారా? చూద్దాం. ఇప్పుడు పోటీ 4 కడిస్తే కూడా ఓడు కొడతామో లేదో అన్న సంశయంలో వాళ్ళు ఉన్నప్పుడు ఒంటరిగా
ఫైట్ చేస్తాము, గెలుస్తామో అని ఒక లెవెల్లో ఛాలెంజ్ ఇస్తున్నాము. గెలిపే పరమావధి కాదు కదా, ప్రజలు దగ్గరికి వాస్తవాలు చెప్పి కన్విన్స్ చేసుకోవడం, ఆ లెవెల్లో ఉండడానికి కోసం ప్రజల చైతన్యం వచ్చింది కాబట్టి పాజిటివ్ వేలో ఉన్న ఓట్స్ని మార్చుకుని కొన్ని లెవెల్లో ఎమ్మెల్యేలను గెలిపించడం కోసం అధ్యక్షులు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అమరవీరులకు సంబంధించి కూడా 17 సెప్టెంబర్లో కూడా ప్రోగ్రామ్ చేసిన మంచి స్పందనలు కూడా వచ్చాయి. అయితే అలాంటి కొన్ని కార్యక్రమాలు కూడా చేశారు, బాగానే ఉన్నాయి. ఇప్పుడున్న పార్టీలో ఏంటంటే బీజేపీ పార్టీ ఏంటో ఒక దళిత వ్యతిరేక పార్టీ అని, లేదా మహిళలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అది నేను కూడా కొంచెం ఫీల్ అయినాను, కొంత మాట్లాడడం కూడా జరిగింది. అది కాదు, కాదు అని నిరూపించుకునే ప్రయత్నాలు చేయాలి. విఘ్నులను మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే నిజంగా సక్సెస్ పెద్దగా ఏమో దూరంలో ఉండదు. రాజకీయాల్లో బిజీగా ఉండడము మేకప్కే పరిమితం అవుతుంటారా, ఇంట్లో ఏమన్నా గరిట బట్టి వంట చేయడం కూడా ఏమైనా ఉంటుందా? మీరు ఇప్పుడు ఉన్న ఫలంగా ఇంటికి వస్తే మీకు వంట చేసి పెడతానా లేదో చూడండి. ఎవరు ఉండరు అసిస్టెంట్స్, నా పని నాకు చేసుకోవడంలో సంతోషం. వంట చేస్తారు అయితే? ఇప్పటికి కూడా స్టిల్ ఎంజాయ్ చేస్తా, ప్రతి పనిని కష్టపడే ప్రతి పనిని ఇష్టంగా చేస్తా. ఏదన్నా కూడా పనిగా భావించను. ఎవరు లేకున్నా డిపెండెంట్గా పని చేసుకోవడం, ఎవరి మీద ఆలోచించకుండా ఉండే క్యారెక్టర్ కాదు. 24 గంటలు నేను పడుకునేది 3 నుంచి 4 గంటలు మాత్రమే నేను పడుకునేది. అది నా ఫాదర్ మా మదర్ మా జెనెటికల్ ఉంది. ప్లస్ ఇంకోటి అంటే మన మైండ్ సెట్ పాజిటివ్ వేలో పనిచేస్తుంటది. ఎప్పుడు చాలా సాయిబాబా భక్తురాలని నేను షిరిడీకి వెళ్తుంటారా? ఎస్ వెళ్తుంటాను. ఇప్పుడు తిరుమల తక్కువ మొత్తానికి షిరిడీ చాలా ఎవ్రీడే సాటర్డే సాయిబాబా ఏదైనా ఒక మంచి చేస్తే మానవ సేవే మాధవ సేవ అంటా నేను. ఓ దేవుడిని ఎక్కువ ప్రార్థించడం కాదు, ఒక మంచి మాట ఒక మంచి పని రోజు ఒకటి చేస్తే కానీ నేను నిద్రపోను. మీరు మల్టీ టాలెంటెడ్ అని విన్నాను నేను చాలా. అది కూడా మీ మీద మీకు బయోపిక్ తీసుకోవాలన్నంత కోరిక కూడా ఉందని విన్నాము. డెఫినెట్గా తీస్తా. నా జాతిలో నా లాంటి క్యారెక్టర్ పుట్టదు. నేను అంత సినిమాల ఫిదా అంటుంది సింగిల్ పేస్, అట్లా నేను కూడా ఒక సింగిల్ పేస్ యాంటిక్ మా కమ్యూనిటీలోని మా జాతిలోని. కాబట్టి మా వాళ్ళకి రెండు మతాలు రెండు కులాలు అని చెప్తాది కదా, దాంట్లో కాదు కదా ఈ సింగిల్ పీస్ రెండు మతాలు రెండు జాతులు అని చెప్తారు కదా. ఇక్కడ మాత్రం తెలంగాణలో సరిదొరికేది ఒకే ఒక సింగిల్ పీస్ నేనే. అంటే ఆంటీకి అన్ని మీరు అన్నట్టు అన్ని టాలెంట్స్ ఉన్నాయి, మల్టీ టాలెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశాను గతంలో, తర్వాత శ్రీకారం అనే పిక్చర్లో జగపతి బాబుతో చేశాను గతంలో, లెక్చరర్ గా ఉన్నప్పుడు చేశాను. సీరియల్స్ కూడా తీసుకున్నారా? ఇన్స్పిరేషన్ గా ఉండే విధంగా అలా సీరియల్స్ తీయాలి తప్ప ఏదో విలన్స్ ని పెంచే విధంగా ఉండే సీరియల్స్ చేయకుండా కుటుంబం అందరు కూడా ఎంజాయ్ చేసి నా కుటుంబం ఎలా పైకి వచ్చింది, నేను ఈ స్టేజ్కి ఎలా వచ్చాను, అందరి సంగతి ఏమన్నాడు, నా ఫ్యామిలీలో అందరు రాకపోయినప్పటికీ నేను వచ్చాను. నేను రేపొద్దున నా తరాల వారికి, నా ముందు తరాలకి, నా జాతికి, నా బహుజనులకి, నా దళిత బిడ్డలు ఎలా ఉండాలి అన్నది నన్ను చూసి నేర్చుకోవాలని కోసం ఒక బయోపిక్ తీయాలి. అలాగే నా హిస్టరీ కూడా నాది ఒక రాజకీయంగా నేను ఎన్ని స్ట్రగుల్ పడ్డాను, ఏమేం చేసాను, ఒక బుక్ కూడా రాయాలని ఉంది. సంతోషం మేడం. ఇక చివరిగా ఒక్కటే, మీరు ఇంత చేశారు కదా, అంటే ముందస్తు ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చే సూచన కానీ సందేశం కానీ పిలుపు కానీ ఏమైనా ఉందా? నేను తెలంగాణ వాళ్ళకు చేతులు ఎత్తి దండం పెట్టి మొక్కేది ఒకటే, మీరేందంటే ఇప్పటికి కూడా ఇంకా చైతన్యం రాలేదు, మీరు అజ్ఞానులు అనే లెవెల్లో ఎవరైతే రాజకీయంగా రంగు పూసుకొని మోసపూరితమైన మాటలతో మనని ఇప్పటి కూడా తొక్కేయాలని, మనం ఇంకా కూడా పాలింపబడే వాళ్ళలాగానే ఉండాలి అనే ఒక పాత పద్ధతిలో ఉన్న పెట్టుబడి వ్యవస్థలో ఉన్న వాళ్ళ దూరాల లెవెల్లో ఉండే ఇప్పటి వరకు కూడా అజ్ఞానమైన లెవెల్గా ఉండి వాళ్ళని నమ్ముకుని వాళ్ళ లెవెల్లో వాళ్ళకి ఓట్లు వేయడం అనేది మానేయండి. నిజంగా ఒక చక్కగా పనిచేసే వాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మినిమంగా మన జాతిలో ఉన్నవాళ్ళు ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎన్నుకోనండి, వాళ్ళకు ఓట్లు వేయండి. మీరు ఒక తొత్తులుగా మారి వాడిచ్చే డబ్బులకో వాళ్ళు ఇచ్చే ఓటుకు నోటుకు డబ్బులు తీసుకొని ఆ రోజు కోసము ఆ రకంగా వేసుకొని మనను మనం చంపుకొని ముందు తరాలు మన పిల్లలు కూడా ఏమీ మిగిల్చలేకుండా చేసే తప్పని మీరు చెయ్యొద్దు. ఓటుకు అమ్ముడు పోకండి దయచేసి. ఇప్పుడు కూడా ఈ తెలంగాణలో కేసీఆర్ చేసిన ఈ దుర్మార్గాలని ఆ అమరులైన ఆ బిడ్డలకు నిజమైన నివాళులు అర్పించాలంటే నిజంగా కూడా కేసీఆర్ లాంటి నియంతన దింపే ప్రయత్నము మన తెలంగాణ బిడ్డలు చేయాలి. ఎందుకు అంటే నిరుద్యోగ మోసం చేసినాడు కాబట్టి. ఆ నిరుద్యోగ బిడ్డలంతా కూడా మేలుకోనండి. వాళ్ళని ఇంకా ఏ పార్టీ జెండా మీరు వేసినా సరే నిజాయితీగా ఆలోచించి ఎవరు కరెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి గెలిపించండి. రైతులు ఈరోజు అన్నమో రామచంద్రాన్ని కూలీలుగా, ఈరోజు వాచ్మెన్ లాగా ఉన్న మన రైతు ఈరోజు అడుక్కు తినే పరిస్థితి నుంచి విముక్తి కావిద్దాం. దానికోసమన్నా చేయండి. ఈరోజు దొరలు ఏ రకమైతే అనుకుంటున్నారో గడీల రాజంతో తన కూతుర్ని మాత్రమే ఒక మంత్రిగా పెట్టి
అసలు రాజకీయాల్లో ఒక మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా, మహిళా మంత్రి కూడా ఉన్న మంత్రివర్గంలో పెట్టుకోకుండా ఈరోజు నడిపిస్తున్న కేసీఆర్ లాంటి వాళ్ళని తన బిడ్డే బిడ్డ అనుకుంటున్నాడు తప్ప మిగతా వాళ్ళంతా బిడ్డలు కాదనుకొని ఆడపిల్లల వంచన ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంటా కూడా అస్సలు స్పందించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయనను ఓడగొట్టమని కూడా చెప్తా ఉన్నాను, ప్రత్యేకంగా విజ్ఞప్తి చెప్తున్నాను. అలాగే రాజకీయాలు అనేది కేవలం ఒక్కరోజుతో పోయేది కాదు, 5 సంవత్సరాలు మీరు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు అప్పుల తెలంగాణ అయిపోయింది మనది. ఒక్కొక్కరి తలపైన మినిమం 1 లక్ష రూపాయల వరకు అప్పును మరి ఈయన తీసుకొని రావడం జరిగింది. కరెంటు మనకు ఫ్రీ ఇస్తున్న దాంట్లో ఎంత కొన్నాడు, అసలు ఎంత కొనాల్సిన రేటు ఉండే, ఎంత కొన్నాడు, ఎలా ఇస్తున్నాడు, ఆ అప్పునంతా మన పైన ఎలా వేస్తున్నాడు అనేది కూడా మీరు కనీసం కనువిప్పు తెచ్చుకోండి. అలాగే బిడ్డలు, ఈరోజు మన బిడ్డలు KG to PG అన్నాడు, అసలు పీజీ ఎక్కడ ఉంది, కేజీ ఉంది, ఉన్న స్కూల్స్ అన్నీ మూయించేశాడు, అందుకన్నా కళ్ళు తెరిచి అసలు ఓటేయొద్దని విన్నపం చేస్తున్నాను. అలాగే ఈరోజు దేశాన్ని నిజంగా, ఈరోజు తెలంగాణ వాళ్ళంటే ఇలా వరస్ట్గా ఉంటారా, ఇలా మాట్లాడతారా, నీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇంత వరస్ట్గా ఉంటాయా అనే లెవెల్ ఉన్న రాజకీయ నాయకులను దయచేసి పక్కన పెట్టండి. నిజంగా ఒక మంచి ఒక ఎడ్యుకేటెడ్స్, ఒక మంచి దళిత బిడ్డలుగా ఉన్నారు, బహుజనులు ఎంతోమంది ఉన్నారు, ఐక్యత గండి. మన ఐక్యత లేకపోవడం వల్లనే వీళ్ళు మన పైన ఎక్కి తిరుగుతున్నారు అని చెప్పేశారండి. అలాగే ఈరోజు మనకు జరుగుతున్న ఈ కష్టాలకి మూల కారణం ఏంటి, తెలంగాణ సపరేట్ అయిన బంగారు తెలంగాణ రాలేదు కానీ మనకు దరిద్రమైన తెలంగాణ అంటగట్టిన కేసీఆర్ను అంతం చేయవలసిందే. మనం పట్టుగా ఉండి, ఓటు మీ చేతిలో ఉంది, దాన్ని దుర్వినియోగం చేయకుండా దయచేసి కరెక్ట్ నిజాయితీగా మీరు నమ్ముకున్న సిద్ధాంతాలు మీరు అనుకున్న దాంట్లో కళ్ళు తెరిచి కరెక్ట్ అయిన పర్సన్ని ఎన్నుకోండి. కేసీఆర్ ఇప్పుడున్న వాళ్ళని అందరినీ ఎన్నుకుంటాను అంటున్నారు కదా, గెలిపిస్తానంటున్నాడు కదా, నిజంగా చెప్తున్నాను, మన బిడ్డల ఉసురుబోసున్న కేసీఆర్ని ఓడగొడితేనే నిజంగా మన తెలంగాణ బిడ్డలం. అప్పటి వరకు కాదనేది మీరు ఒట్టు పెట్టుకొని ప్రతిజ్ఞ చేసుకొని గెలిపించమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరు మంచివాళ్ళు మీకు తెలుసు, ఇంకా చెప్పాల్సింది, చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చాకరీ వ్యవస్థ నుంచి విముక్తి చేసుకుని ఆ దొరల పరిపాలన నుంచి విముక్తి కండి అని చెప్పి ప్రత్యేకంగా విన్నపు చేస్తున్నాను. ఒక్కొక్క ఎమ్మెల్యే 1,00,000 రూపాయలు, ఎన్ని రకాల స్కామ్లలో ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టేసి అమాయకులైన వాళ్ళ మీద వెంటపడుతూ కేసులు పెట్టు బనాయించి నిద్రపోనికి చేస్తున్న కేసీఆర్ని ఎన్నుకుంటే ఇక మనం, ఇంకా మనను మించిన వాళ్ళు, మా తప్పు చేసిన వాళ్ళు ఇంకెవరూ ఉండరు. ఈ దేశాన్ని కాపాడాలన్నా, తెలంగాణను కాపాడాలన్నా ఆయన ఆలగబెట్టినో ఈలగబెట్టిన మాటలు వినొద్దని. నిజంగా ఎడ్డీ జనాలు వస్తే మొన్న మీటింగ్కి వచ్చాడు రాయిరాళ్ళు పెట్టానని ప్రసార అడిగారు, ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు అమ్మ నా బుతులు తిట్టెళ్ళారు మహిళలు, ఆ కార్లలో కూర్చొని ఏం మందులు దాక్కుంటూ తోలుకుంటూ వెళ్ళారు ఆ జనాలకు ఇచ్చిన డబ్బులతో. ఈ రకంగా డబ్బులు తీసుకొని సభలలోకి వెళ్ళకండి, ఆ సభలు అటెండ్ కాకండి, వాటిని విజయవంతం చేయకండి. దయచేసి ఇదే మా ప్రత్యేకంగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూశారు కదండి, మాజీ మంత్రి పుష్పలీలా గారు చెప్పిన అంశాలు, తను ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా ఉండనని, అంటే తన అవసరం అంటే తన లాంటి ఒక ఎస్సీ మహిళకి, తనలాంటి ఒక గట్స్ ఉన్న మహిళా నాయకురాలు కావాలనుకునే పార్టీ టికెట్ ఇచ్చిన పార్టీ పక్ష ప్రస్తుతం బీజేపీలో ఉన్నా కూడా తాను టికెట్ కోరడం లేదని. అయితే సికింద్రాబాద్ లాంటి స్థానం నుంచి తను నాగర్ కర్నూలు కానీ, సికింద్రాబాద్ కానీ నాగర్ కర్నూలు కానీ తనకు ఒక ఎస్సీ నాయకురాలుగా ఉన్న తనకు ఒక అవకాశం ఇస్తే పార్లమెంటుకు వెళ్ళి రాష్ట్రానికి కావాల్సిన అన్ని నిధులు తీసుకురావడంలో కాటు సంక్షేమ పథకాలను తీసుకురావడంలో కూడా తాను ఖచ్చితంగా నిజాయితీతో పనిచేసి తీసుకువస్తానని చెప్తున్నారు. మరోవైపు కేసీఆర్ గారిని ఓడించడానికి తెలంగాణ ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయాలు కూడా చెప్పారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి ప్రజలు తీసుకొని కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఓటు వేస్తారా, లేదా కేసీఆర్ గారి నిజాయితీకే నిలువుటద్దము అన్నట్లుగా ఆయన మరోసారి గెలిపిస్తారా అన్నది కూడా మనం వేచి చూడాల్సిన అంశంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, నమస్తే. నమస్తే అండి.